మాతృదేవో భవ. ఎంతటి మాట బల్కితివి అమ్మా, ఎంతటి మాట బల్కితివి, ఈ పసికోనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవా. వృద్ధాప్యంలో మా ఇంట్లో ఉంటున్నప్పుడు అమ్మ మా సేవలకు సంతోషించి నన్ను నా భార్యని ఆశీర్వదించింది. ఒరే, ఎప్పుడు ఇక్కడే ఉండాలని ఉందిరా, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, మిగిలిన వాళ్ళు ఎవరన్నా బిడ్డలు చూస్తానంటే ఇక్కడికే రమ్మని చెబుతాను. అప్పుడు ఆవేశంతో పొంగిన పద్యం ఇది. ఇంతకంటే మనకు కావలసిన యోగ్యతా పత్రం ఏముంటుంది? నాకు నేను పిహెచ్డి చేసినప్పుడు వచ్చిన యోగ్యతా పత్రం కానీ, ఎంపీల్లో రెండు స్వర్ణ పథకాలు సంధించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మన ప్రియతమ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నుంచి రెండు బంగారు పథకాలు అందుకున్నప్పుడు కానీ కలిగిన ఆనందం మా అమ్మ నోట ఈ మాట వినగానే కలిగింది. నాకు, నేను నీ దగ్గరే ఉంటాను రా అని. మనం అందరం కూడా జీవితంలో బాగా చదువుకున్నప్పుడు, బహుమానాలు పొందినప్పుడు, వ్యాపారవేత్తలుగానో ఉద్యోగంలో చాలా గొప్పవాళ్ళుగానో గుర్తింపు పొందినప్పుడు ఎవరైనా సన్మానం చేస్తే ఎంత సంతోషిస్తామో, లేదు ఎవరూ చేయకపోయినా మనకి మనమే ఎంత సంతృప్తిగా ఉంటామో, నేను ఎంత సాధించాను అని. అంతకంటే గొప్పగా మనం సాధించవలసింది ఏమిటంటే, తల్లి నుంచి తండ్రి నుంచి ప్రతి ఒక్కరూ ఆ యోగ్యతాపత్రం పొందాలి. ముఖ్యంగా మన సామాజిక వ్యవస్థను బట్టి తల్లిదండ్రుల యొక్క పోషణ బాధ్యత మొట్టమొదట అబ్బాయిలది, అమ్మాయిలది కాదు, అబ్బాయిలది మొదట. వారికి కోడళ్ళు పూర్తిగా సహకరించాలి. మళ్ళీ ఈవిడేమో వాళ్ళమ్మ నాన్న అని, ఆయనేమో వాళ్ళమ్మ నాన్న అంటే రెండు పార్టీలు గాయం అక్కడ. ఇదే ఈ మధ్య సమాజంలో చాలా కనపడుతోంది, వినపడుతోంది కూడా. అలా ఉండకూడదు. మన సంప్రదాయం ప్రకారం కోడలు ఎక్కడికి ప్రవేశించింది ఏంటి, ఇంటి పేరు మారింది, గోత్రం మారింది, ఇక అత్తమామలే తల్లిదండ్రులు, అంతే లెక్క. ఆ తల్లిదండ్రులు నిమిత్తం మాత్రం అంతే, అది వాళ్ళ బాధ్యత. అక్కడ ఒక మగపిల్లలు ఉంటారు. ఒకవేళ లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు అయితే ఆ ఆడపిల్లలు పూర్తిగా మగపిల్లలాగే వ్యవహరించవలసిందే సందేహం వల్ల. అందుకు భర్తలు సహకరించవలసింది. అక్కడ ఆడపిల్లలకి బాధ్యత లేదంటే కూడా వాళ్ళకు ఉన్నదే ఆడపిల్లలు ఏం చేస్తారు? అందుకని ఈ అల్లుళ్ళు వాళ్ళ కొడుకులతో సమానం, రెండో మాట లేదు అక్కడ. కానీ కొడుకు కూతురు ఇద్దరు ఉన్నప్పుడు ఇక దాంట్లో వాదనకు అవకాశం లేదు. మన సంప్రదాయాలు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంటాయి. వారు పీటల మీద కూర్చోవాలంటే వారే కూర్చోవాలంతే, ఎందుకని మనం ప్రశ్నించకూడదు, ఇంకా దానికి ఒక పద్ధతి ఉంటుంది. వారు కాకపోతే ఎవరో అనేది రెండో పక్షం వేరే ఉంటుంది. అంచేత కొడుకు కనుక లేకపోతే అప్పుడు కూతురుది బాధ్యతే. ఇవాళ ఆస్తి హక్కు కూడా అందరికీ ఉంది, కూతురికి ఉంది, కొడుకు ఉంది. అంతేగాని నేను తెచ్చి మా అమ్మ నాన్న ఇంట్లో పెట్టుకుంటాను, మీ అమ్మ నాన్న మాత్రం ఉండడానికి వీల్లేదనేది చాలా దుర్మార్గమైన ప్రవృత్తి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే అది ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీలు గమనించాల్సిన విషయం, ఇవాళ కుటుంబ వ్యవస్థలో చాలా తేడాలు వస్తున్నాయి ఈ భావాల వల్ల. నేను సంపాదించుకుంటున్నాను, నా పుట్టింటికి పంపిస్తాను, అది కుదిరే పని కాదు. ఇది పుట్టింట్లో అక్కడ అవసరాలు లేనప్పుడు పంపాల్సిన పనులు. ఆపదలో ఉంటే ఈయన సొమ్ము కూడా పంపచ్చు, ఆవిడ సొమ్మే పంపాలి నేను. వాళ్ళకి అవసరమే అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉంటే భర్త అల్లుడు సొమ్ము కూడా పంపచ్చు, దానికేముంది? అది ఎప్పుడైనా ఎవరైనా ఇవ్వాల్సింది. కానీ నాకు నా వాళ్ళు, నీకు నీ వాళ్ళు అనేది ఉంటే మొత్తం ప్రపంచ కుటుంబ వ్యవస్థ చెడిపోయినట్టే లేక. అందుకని మొట్టమొదటి మనం అందరం పొందవలసింది ఏమిటంటే ఆ యోగ్యతాపత్రం పొందాలి. నేను నీ ఇంట్లోనే ఉంటాను రా అబ్బాయి, నాకు ఇక్కడ బాగుంది, ఎవరైనా అన్నయ్యలు అక్కయ్యలు వస్తానంటే ఇక్కడికే రమ్మనరా అని 85 ఏళ్ల వయసులో అంది ఆవిడ. తర్వాత 5-6 సంవత్సరాలు అదే భావంతో అక్కడే ఉంది. ఇంకా నేను కూడా చెప్పేశాను, అమ్మ ఎక్కడికి రాదు, మీకు కావాలంటే ఇక్కడికి రండి, ఈ ప్రయాణాలు కష్టం. ఆవిడ ఆ మాట అన్నప్పుడు సహజంగా అవధానని కవిని కాబట్టి నాకు కలిగిన ఆనందాన్ని ఇవాళ ప్రశ్నోత్తర రత్నవాళికి ప్రారంభిస్తూ పద్యం రూపంలో చెబుతున్నాను. ఎందుకంటే అన్ని ధర్మాల్లోకి ముఖ్యమైంది ఈ మాతాపితృ సేవ. ఎంతటి మాట బల్కితివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలరోలిక రాలిపోవా. అమ్మా, ఎంతటి మాట బల్కితివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవా. నీ ఎంతటి తల్లి, నీ ఎంతటి తల్లి, ఈ సుతుని ఆదరణమును మెచ్చెనన్న. నీ ఎంతటి తల్లి, ఈ సుతుని ఆదరణమును మెచ్చెనన్న. నేనంతటి మించి కో, నేనాకంతకు మించి కోరగల కోరికలేదిక మాతృదేవత. అంతకుమించి నేను కోరుకునేటువంటి కోరిక ఏమీ లేదు. నీ దగ్గర నుంచి ఒక యోగ్యతాపత్రం వచ్చింది చాలు నాకు.
అంతకు మించి కోరేటువంటిది నేను దైవ సహాయాన్ని కూడా నేను కోరుకోవడం లేదు ఇది చాలు మాతృసేవ చేసి ఆ సర్టిఫికెట్ ఆ యోగ్యతాపత్రం తీసుకున్నాము అంటే దైవ సహాయం మనకు దొరికినట్టే అంతకు మించి కోరేటువంటి సహాయం ఏదీ లేదు అని మనం చెప్పుకొని ఆ రకమైన ధర్మాలలో ముఖ్యంగా ప్రశ్నోత్తర రత్నమాలికలో నిన్న మనం సగంలో ఎక్కడ ఆపు చేశామో అక్కడి నుంచి శంకరాచార్య స్వామి ఆ ధర్మాలు ఏ రకంగా చెప్పారో చెప్పుకుందాం నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత జీవితంలో పరమార్థాన్ని అందుకోవాలంటే ఈ ప్రశ్నోత్తర రత్నమాలికని కంఠంలో ధరించండి అన్నారు ఆయన నిన్న దాన్ని ప్రారంభం చేస్తూనే చెప్పారు ఒక మాట నేను మీకు చెప్పాను రత్నాలహారం మెళ్ళో వేసుకోవాలని మనం అంతా అనుకుంటాం కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది సరే మొత్తం మీద సంపాదిస్తాం లక్షల కోట్లు సంపాదిస్తాం వేసుకుంటాం నలుగురు ముందు ప్రదర్శిస్తాం నలుగురు ఓసారి ఇలా ముట్టుకుంటారు బాగుందంటారు తర్వాత అసూయ పడతారు ఖచ్చితంగా సరే అసూయ పడి ఊరుకుంటే పర్వాలేదు కొంతమంది లాగేసే ప్రయత్నం కూడా చేస్తారు అంటే ఏమిటి ఇన్ని లక్షలు పెట్టి మనం హారాలు కొనుక్కుంటున్నాం కానీ నిర్భయంగా ఉండలేకపోతున్నాం భయమే ఆభరణాలు పెరిగిన కొద్దీ భయమే ఆస్తులు పెరిగిన కొద్దీ భయమే మనిషికి జీవితంలో ఎక్కువ భయం కలిగించేది ఏమిటి అంటే శంకరాచార్య చెబుతారు ప్రశ్నోత్తర రత్నమాలికలో భయం అపచకిమ్మంటే విత్తమేవ సర్వేషాం అంటారు డబ్బు కంటే భయపెట్టేది ఏదీ లేదన్నారు డబ్బు పెరిగిన కొద్దీ భయం ఆభరణాలు పెరిగిన కొద్దీ భయం ఎందుకని పెట్టుకునేమో పెట్టుకోలేమో పెట్టుకుంటే ఎవరు పట్టుకెళ్ళిపోతారు పోనీ పట్టుకెడితే పట్టుకెళ్ళారు పెట్టుకున్న ఉన్నంతకాలం పెట్టుకుంటాం కదా అది ఉండదండి ఉన్నప్పుడు పెట్టుకున్న ఆనందం కంటే ఇందులో ఏదైనా ఒక్కటి పోతే కలిగే దుఃఖం ఎక్కువ వెరసి రత్నాభరణాలన్నీ దుఃఖాన్నే కలిగిస్తాయి అనుమానం వల్ల జీవితంలో మనం అనుకుంటున్న ఏ సుఖమైనా అంతే పెద్ద మెడగట్టే మూడు అంతస్తులు పెట్టి ఎక్కేటప్పుడు కట్టేటప్పుడు ఓపుకుంది లిఫ్ట్ పెట్టలా తర్వాత మోకాళ్ళు పెట్టేసి ఎక్కలేకపోయాం అప్పుడు ఏమనుకున్నాం అనవసరంగా కట్టామరా బాబు ఇంత అనవసరం ఒక్కమే ఒక్క కింద కింద నేల మీద ఇల్లు ఉంటే సరిపోయేది ఎందుకు మూడు అంతస్తులు ఇద్దరు కోసం ముగ్గురు కోసం పని లేక అని అనిపించింది ఒకవేళ పోనీ ఈయనకున్న లిఫ్ట్ కూడా పెట్టినా మూడంతస్తులు నాలుగంతస్తులు కట్టినా తర్వాత ఎప్పుడైనా రెండు రోజులు పని మనిషి సెలవు పెడితే మొత్తం ఉడుచుకోవలసి వచ్చేసరికి తడుగొడ్డ పెట్టేసరికి ఎందుకు ఇంత గొడవ అనవసరంగా అపార్ట్మెంట్లోకి మారిపోదామని మూడంతస్తుల మేడలు ఉన్నవాళ్ళు అపార్ట్మెంట్లోకి మారిపోయిన వాళ్ళని చూశాను అపార్ట్మెంట్లోకి మారిపోతే ఒక సుఖం ఏంటంటే ఒకటి రక్షణ రెండు తక్కువ రెండు మూడు గదులు మించి ఉండవు ఏదో ఊడి చేసుకోవచ్చు గొడవ లేదు మూడు అంతస్తులు పెట్టామనుకున్నాం డూంప్లెక్స్ బస్సు కాంప్లెక్స్ అంటున్నాం ఇంకా ఎక్క దిగ పైన ఏం జరుగుతుందో కింద ఏం జరుగుతుందో అర్ధరాత్రి కూడా పైకి వెళ్ళి చూడాల్సి ఏ కిటికీ తెలిపైనా మర్చిపోయామేమో గాలి వచ్చి పరుపులు తడిచిపోతున్నాయేమో లేనిపోను గొడవ అంటే ఇదే ఆ కిటికీ ఆ గోడ అంతస్తు లేకుండా ఉంటే గాలి లేదు పరుపు లేదు ఇదే జీవితం మనం కావాలని వ్యవస్థను పెంచేసుకుని సమాజంలో గొప్పల కోసం ఏదో రకంగా పెంచేసుకుని తర్వాత మళ్ళీ దుఃఖపడుతున్నాం అంచేత రత్నమాలికలేవి మీకు నిజమైన ఆనందాన్ని ఇయ్యలేవు ఆ ఊరికే ధరించడం వరకే అంతటి వైరాగ్యం మీకుందా వైరాగ్యం ఉంటే ధరించాల్సిన పనే లేదు అసలు పోనీ పోతే పోయిందిలే పర్వాలేదని ఉంటే ధరించచ్చు ఏమి ఇబ్బందులు ఎన్ని ధరించినా ఒకటే మహారాజులు జనక మహారాజు మొదలైన వాళ్ళు మహారాజ్యాలు పాలించారు అందులో కొందరు రాజ్యం పోతే ఏమనుకోలేదు ఉన్నదెంతో పోయింది అంతే అనుకున్నారు వాళ్ళు అలాంటి వైరాగ్యాన్ని పొందగలిగితే పదవాల అందుకే అది పొందాలి అంటే ఇది మీరు కంఠంలో ధరించండి ఆ రత్నమాలికలు కాదు ఈ రత్నమాలికను ధరించండి అన్నయ్య కంఠస్థితయ ప్రశ్నోత్తర రత్నమాలికయ ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక అనేది మీరు కంఠస్థం చేస్తే మెడలో ధరిస్తే అంటే కంఠస్థం చేస్తే కంఠస్థం అంటే ఇంకో అర్థం కదా గెటింగ్ బై హార్ట్ అంటారు దాన్ని బాగా మీరు జ్ఞప్తి చేసుకోగలిగితే అన్వయం చేసుకుంటే మీ జీవితానికి అన్వయం చేసుకుని ఆచరిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అంటే దృష్ట అర్ధ సాధన పటీయాన్ కనిపించేటువంటి ఈ ప్రపంచంలో ఉండే విషయాలు కనిపించినటువంటి పరలోకంలో ఉండే విషయాలు కూడా మీకు సాధనకి అందుతాయి ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు రెండూ నెరవేరతాయి ఐహికం అంటే ఇహ అనే శబ్దం నుంచి ఐహిక అనే మాట వచ్చింది ఏక ఇలా అందుకని ఇహలోక ప్రయోజనాలు నెరవేరుతాయి మన కోరికలు తీరడం సంతృప్తి కలగడం అన్నీ ఉంటాయి ఏమీ అన్నీ వదిలించుకోవలసిన పనేం లేదు ఏది సరైందో ఏది కాదో తెలుసుకుంటే చాలు అలాగే పరలోకానికి సంబంధించి మనకు అదృష్టం మనకేం తెలియదు ఉందో లేదో కూడా తెలియదు కానీ పొరపాటున ఉంటే మరి ఆ తర్కం పనిచేసుకోవచ్చు కదా
వాడు పరలోకం లేదండి, స్వర్గలోకం లేదండి, నరకలోకం లేదండి, ఇదంతా భ్రమండి, ఇదంతా ఊరికే కల్పించారండి అనేవాళ్ళు ఉన్నారు. పోనీ వాళ్ళ వాదనే అంగీకరిద్దాం. అది కల్పించారు అనుకుని ఇక్కడ పాపపుణ్యాలు ఏవీ లెక్క పెట్టకుండా దుర్మార్గ జీవనం, స్వార్థ జీవనం గడపడం కంటే అవేవో ఉన్నాయి అనుకుని పుణ్య జీవనమే గడిపితే ఒకవేళ ఉంటే ఉపయోగిస్తుంది, లేకపోతే గొడవే లేదు. పోనీ వాళ్ళన్నట్టే నాస్తికత్వం ప్రకారమే ఏ లోకాలు లేవు అనుకుందామండి. మనం ఇక్కడ ధార్మికంగా కాలం గడిపితే మనం సురక్షితులమే కదా. వివేకానంద స్వామి చరిత్రలోనే వస్తుంది అక్కడ. ఎందుకండి ఇవన్నీ ఎందుకు పెట్టారని, అసలు పరలోకాలు నరకలోకాలు పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఇవన్నీ నమ్మకపోతే నష్టమేమిటి అన్నట్టు. అంటే స్వామివారు ఏం చెప్పారంటే నమ్మకపోతే కూడా నష్టమేమీ లేదే, కానీ నమ్మడం వల్ల ప్రయోజనం ఏమిటంటే నువ్వు లేవంటున్నావు కదా, నేను ఉన్నాయనుకుంటున్నాను, కానీ నేను సుఖంగా ఉంటాను ఎప్పుడు నువ్వు ఉంటావని చెప్పలేవు, ఎందుకంటే నువ్వు లేవంటున్నావు. నువ్వు పైకి వెళ్ళాక ఉన్నాయనుకో, కంగారు పడిపోతావు, ఏం చేయాలో తెలియదు. మళ్ళీ నీకు భూలోకానికి వచ్చే అవకాశం ఇయ్యరు. నేను తణుకెడతానండి, నాలుగు దానాలు చేసుకుంటానంటే కుదరదంటారు అక్కడ. ఇంక వచ్చేసావు పైకి, ఇంక తణుకోలేదు బణుకోలేదు కూర్చోవడమే, ఇంకా పైకి వెళ్ళాక అవకాశం. కానీ నేను నమ్ముతున్నాను కాబట్టి నాకు అవకాశం ఏంటంటే నేను తణుకులోనే పుట్టి చాలా పుణ్యాలు చేసుకుని, ఎందుకంటే నమ్మాను నేను ఇవన్నీ ఉన్నాయని నమ్మాను, అందుకని బాగా బతికాను, హాయిగా సుఖంగా నేను బతికాను, 10 మందికి సుఖపడే అవకాశం ఇచ్చా, అందుకని నేను నిర్భయంగా జీవించగలనయ్యా. ఒకవేళ నువ్వన్నట్టే ఈ లోకాలు ఏవి లేవనుకు గొడవే లేదు కదా, నాకేం ఇబ్బంది లేదు, రెండు విధాల నేను సురక్షితమే. కానీ నువ్వు అవి లేకపోతే పర్వాలేదు, కానీ ఉంటే నీ సంగతి ఏమిటి అనేసరికి వెంటనే ఇది ఒక్కటే చాలండి, నేను మారడానికి ఇంకేం అక్కర్లేదు అన్నట్టు. ఇది తర్కం. ఎప్పుడు ఎదుటి వాళ్ళని మనం తర్కంలో జయించాలి అంటే, తార్కికంగా వాళ్ళని ఒప్పించాలంటే మనం వాదించకూడదండి ఎక్కువ. శంకరాచార్య స్వామి, మండన మిశ్రుడు మొదలైన వాళ్ళని ఎలా జయించారు అంటే ఆయన ఎక్కువ వాదించలేదు, మీరు మొదలుపెట్టండి అన్నాడు గౌరవంగా. వాడు మొదలుపెట్టాక అందులోనే పట్టుకున్నాడు పాయింట్, అంతే నువ్వు చెప్పావు కదా ఆ మాటకరా అన్నాడు. అంతే ఆయన చెప్పింది ఆయన కాదని అనలేడు, దాంట్లో తిరకాసి ఏమిటో ఈయన చెబుతారు కాదని అనడానికి లేదు. నువ్వు చెప్పిందే కదా, నేను చెప్పింది, నేను చెప్పలేదు కదా కొత్తగా, అప్పుడు వేద ప్రమాణం అనడానికి వీళ్ళ, నీకు నువ్వు ప్రమాణమే కదా, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పిందేనే కాదంటున్నాను, కాదనడానికి కారణం చూపిస్తున్నాను. ఇంకెలా ఉంటారు, అందుకే తర్కంలో మనం ఎప్పుడు జయించాలంటే ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఆ మాట్లాడుతూ ఉన్న దాంట్లో ఖచ్చితంగా మనం జయించడానికి వీళ్ళకి మనది సత్యం కాబట్టి, జయించడం కోసం పరిగెట్టుకుని ప్రయత్నించదు, అది వ్యామోహం అవుతుంది. మనది సత్యం కాబట్టి మనం గెలవడానికి అవసరమైనటువంటి తార్కికమైన సామగ్రి మనకు అందుతుంది. లలితా సహస్రనామాల్లో వాగ్వాదిని వామ కేశి వన్నిమండల వాసిని అంటుంది. వాగ్వాదిని అంటే భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం ఏమిస్తారు అంటే, భక్తేషాం తర్కార్థం సమస్త సామగ్రిం దదాతి అని చెప్తారు. భక్తులకి, తన భక్తులకి తన గురించి వాదించడానికి అవసరమైన మొత్తం సమాచారం అంతా అమ్మవారు ఇస్తుంది, అందుకే వాగ్వాదిని అన్నారు. ఆవిడ ఆవిడ నిరూపించుకోవాలండి. ఇప్పుడు నేనేదో అమ్మవారి తరఫున వాదిస్తున్నా, నేను ఓడిపోతే మరి ఆవిడ ఓడిపోయినట్టే కదా, అందుకని ఆవిడ ఏం చేస్తుంది, నాకు చిత్తశుద్ధి ఉంటే అమ్మ నేనెంతమ్మా నిమిత్తమాత్రుని, నీ గురించి నేనేం చెప్పను, కానీ నాకు నీ ఎందు భక్తి ఉంది, నమ్మకం ఉంది, మరి వాదాన కూర్చుంటున్నాను నీ దయాన్ని, నీకు ఎందుకు కూర్చోరా, మొత్తం కిటికీలోంచి శిల్పులు అందించి పూచినది అంటుంది ఆవిడ. వెనక మేము 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉంటే కిటికీలోని శిల్పులు అందించేవారు నాకు కాదులేండి మా ఫ్రెండ్స్కి. అందుకని అమ్మవారు కూడా మనకేం చేస్తున్నాడు, శుభ్రంగా ఎక్కడైనా వాదన మర్చిపోతూ ఉంటే ఒక గిల్లి గిల్లినట్టు అందిస్తూ ఉంటుంది, పురంలో అనమాట మెదడులో తోస్తూ ఉంటుందా, అక్కడ చదివేవిగా చెప్పి ఇక్కడ ఉంటుంది, దెబ్బకి అవతల వాడిని నోరు మూసేస్తాడు. ఆ తార్కికమైన శక్తి మనకు ఉండాలన్నా భగవద్ అనుగ్రహం ఉండాలి, అది లేకుండా సాధ్యం కాదు. కేవలం గ్రంథాలు చదివినంత మాత్రం రాదు. అందుకని తర్కాన్ని తర్కంతోనే జయించాలంటే ఇదే పద్ధతి. అంటే ఏమీ లేదు అనుకుని దుర్మార్గ బతుకు స్వార్థంగా బతికేసే కంటే ఏదో ఉంది, పోనీ పెద్దలు చెప్పారు కాబట్టి ఉంది, అందుకని మంచిగానే బతికితే మనకి మంచిది లోకానికి మంచిది కదా. దానికోసం చెబుతున్నారు ఇక్కడ, కో అంధక యో అకార్యరతక కో బధిరక యో హితాని నశృణోతి కో మూకక ఎక్కాలే ప్రియం వక్తుం నజానాతి. కో అంధక, గుడ్డివాడంటే ఎవరు, కళ్ళు లేనివాడని చెప్పలేదు శంకరాచార్య. యో అకార్యరతక, తన కుటుంబ సభ్యులు సమాజం కూడా వ్యతిరేకించే నీచమైన పనులు చేస్తూ ఉంటాడు, వాడే నిజమైన గుడ్డివాడు అన్నాడు. గుడ్డివాడులో ఒక గుణం ఏమిటంటే కనపడకపోవడం వల్ల కొన్ని పనులు చేయలేకపోయినట్టే తప్పులు కూడా కొన్ని చేయలేడు ఆయన. గుడ్డివాడు పేకాడడం కష్టం, ఎందుకంటే మొక్కలు కనపడవు, గోమొక్క గోమొక్క వేస్తే కొంపలు అంటుకుంటాయి, అందుకని వాడు పేకాడు. అంచేతనే పేకాడు ఆడకుండా ఉండడం కోసం గుడ్డితనం కోరుకుంటామా, కోరుకోం, కానీ వస్తే భరించాలి. అంచేది గుడ్డివాడు గుడ్డివాడు అని అనక్కర్లేదు, ఆయన బాధపడక్కర్లేదు, ఆయనకి ఏదో కొత్త కొత్త పేర్లన్నీ పెట్టక్కర్లేదు వాళ్ళకి, అసలు ఆ పేరుతోనే వాళ్ళని గౌరవించవచ్చు మనం. ఆ పేరుతో గౌరవించట్లేదు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త పేర్లన్నీ పెడుతున్నారు అనవసరంగా, అవసరమేం లేదు, ఆ పేరుతోనే గౌరవంగా చూడవచ్చు. గుడ్డితనం అనేది ధృతరాష్ట్రుడు గుడ్డివాడే, కానీ
అంధుడు కంటే మదాంధుడు కంటే అంధుడు గొప్పవాడండి, దుర్యోధనుడి కంటే ధృతరాష్ట్రుడు మంచివాడు కదా. తన సుజాతీయం ఆయనే చెప్పించుకుని విన్నాడు, భగవద్గీత ఆయనే అడిగించుకుని విన్నాడు. మరి అంతకంటే దుర్యోధనుడు ఏమైనా విన్నాడా? చెప్పిన మాట వినకపోగా ఏ స్తోత్రమో వినలేదు. మైత్రేయుడనే మహర్షి వచ్చి చెబుతూ ఉంటే సరిగ్గా వినకుండానో కాలిమి కాలేసుకుని విన్నాడు. కాలిమి కాలేసుకుని కాలు ఊపుతూ తొడ ఊపుతూ ఒళ్ళు మండి మైత్రేయ మహర్షికి నేను చెప్పింది నువ్వు చేస్తావో చేయవో ఇదే తెలుస్తోంది, మహర్షిని 100 ఏళ్ళు తపస్సులు చేసిన వాడిని నేను వచ్చి చెబుతుంటే కాలిమి కాలేసుకుని తొడ ఊపుతూ వింటావా, ఆ తొడే పగిలి చేస్తావు యుద్ధంలో అన్నాడు. భీముడు కొట్టడానికి కారణం అది, మైత్రేయ మహర్షి శాపం. ఇవన్నీ పనిచేసి అక్కడ దెబ్బ పనిచేసింది తగిలింది. లేదా ఒట్టి తొడ మీద కొడితే చచ్చిపోతాడు ఆయన, అంతేలికైన వాడు కదా యుద్ధంలో బ్రహ్మాండమైన వాడు. అచ్చా ఆ దృష్టితో చూస్తే ధృతరాష్ట్రుడి కంటే దుర్యోధనుడి కంటే ధృతరాష్ట్రుడు నయం కదా, దుర్యోధనుడి కంటే ధృతరాష్ట్రుడు నయం. ఎందుకంటే మదాంధుడి కంటే ఒట్టి అంధుడు నయమే. నిజమైన అంధుడు ఎవరంటే యో అకార్యరతక, ఏది చెయ్యకూడదో అది చేసేవాడే అంధుడు. ఇది దేశానికి మంచిది కాదు, ఇది సమాజానికి మంచిది కాదు, ఇది నాకు కూడా మంచిది కాదు అని తెలుసుండి అదే చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నావు అంటే నేను ఇది చేయకుండా ఉండలేను అంటాడు, లేదా మూర్ఖంగా మాట్లాడతాడు. ఇంతకంటే అంధుడు ఉంటాడా? మన జీవితాల్లో అలా ఏది తెలిసి కూడా తప్పు చేస్తున్నామో దాన్ని నివారించుకోవాలి. అది ఎవరో నివారిస్తారనుకోవడం, గురువులు మన మీద దయచూడలేదనుకోవడం, ఇదంతా వద్దు. మనం అనుకుంటే మన తప్పు మనం నివారించుకోగలం అభ్యంతరమేళ్ళ. ఇదే అకార్యరత. ఇక చెమిటివాడు అంటే ఎవరు? మామూలుగా వినపడకపోతే చెమిటివాడు అంటాం మనం. దానికి ఏవో సాధనాలు ఉన్నాయి, ఈవేళ బ్రహ్మాండంగా వినపడే సాధనాలు ఉన్నాయి. లక్షలు ఖర్చు పెట్టాలి కానీ మందులు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి, ఏదో చేసుకుంటూ కళ్ళకు ఉన్నట్టే చెవులకి ఉన్నాయి, అది పెద్ద సమస్య కాదు. కోమభద్రక యోహిత అనిన శృణోతి శర్గ దుర్యోధనుడి పద్ధతి. ఎవరు మేలు చెప్పినా కొంతమందికి ఎక్కదు, హితవు చెప్పేవాడు ప్రమాదకరంగా కనపడతాడు వాడికి. వాడికి నచ్చిన మాటే చెప్పాలి ఎంతసేపు. ఇటువంటి వాడు మామూలు మనిషి అయితే పర్వాలేదు, పాలించేవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాడు అంటే కొంపలు అంటుకుపోయినట్టే లెక్క, దేశం నాశనమైపోతుంది. ఇటువంటి వాళ్ళు ప్రభుత్వాధినేతలు అయితే, ఈ మూర్ఖత్వం ఉన్నవాళ్ళు హితవు చెప్పినా వినన్నవాళ్ళు ప్రభుత్వాధినేతలు అయితే మొత్తం దేశానికి ప్రమాదం. ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ప్రమాదం. యో హితాని నశ్రుణోతి. మనం కూడా జీవితంలో అలవాటు చేసుకోవాల్సింది, ఇది నచ్చినా నచ్చకపోయినా పెద్దవాళ్ళు ఎవరో చెబుతున్నారంటే అది మంచిదే కదా. తల్లి తండ్రి గురువు అన్నగారు అలాంటి వాళ్ళు, పెద్దక్క ఇలాంటి వాళ్ళు మనకంటే చాలా పెద్ద వయస్సు ఉన్నవాళ్ళు మన మేలు కోరి చెబుతారు కదా, వాళ్ళు ఎందుకు తేడా చేస్తారు? తల్లి తండ్రి కూడా మనకి హితవు చెప్పకపోతే ఎవరు చెబుతారండి? ఇంకా అంతకంటే హితవు కోరేవాళ్ళు ఎవరు ఉంటారు ప్రపంచంలో? అందుకని వాళ్ళు చెప్పినా మనం వినడం లేదు అంటే నిజానికి అప్పుడు చెవిటి వాళ్ళం మనం, చెవులు ఉన్నా సరే అన్నీ వినపడుతున్నా సరే. ఇవాళ మనకు అసలు యువతరానికి వినే అవకాశమే లేకుండా ఈ చెవిలో 2 డప్పులు వచ్చే గొడవ లేదు, ఇంక ఏది వినే అవకాశం లేదు. బండి మీద పెడుతూ కూడా 2 హెడ్ ఫోన్లు పెట్టుకుంటాడు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఈ మధ్యలోంచి ఫోన్ దూర్చేస్తున్నారు. ఈ మధ్యన అదో సౌకర్యం కూడా వచ్చేసింది. మళ్ళీ పైన హెల్మెట్ పెడతాడు, అందులోంచి ఫోన్ పెడతాడు, ఆ హెల్మెట్లో ఫోన్ పెట్టుకుంది కూడా ఓ స్టాండ్ పెట్టారు. అంతే కనిపెడతారు సరిగ్గా. కాలాన్ని బట్టి కర్మ అని కొన్ని వస్తూ ఉంటాయి. ఇది లేకపోతే హెల్మెట్ కొనరు కదా, అందులో ఫోన్ పెట్టుకుంటే ఏమిటి, నిరంతరం ఇక బండి మీద పెడుతూ ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. దీంట్లో ప్రమాదం ఏమిటి, అవతల వాడు వేసిన హారణ వినపడదు వాడికి, పెగ నువ్వు వేయలేదంటాడు. వాడు వేశాడు, నీకు వినపడలేదు, నీ చెవుల్లో ఫోన్లు ఉన్నాయి, ఎలా వినపడతాయి? అంటే బండి మీద పెడుతూను, కారు డ్రైవింగ్ చేస్తూను, మనం హెడ్సెట్లు పెట్టుకుని రకరకాల పాటలు వింటూ ఉంటే ఏమైంది? హిత అని అక్కడ వినపడవలసిన హారణ హిత అనే కదా, అది వినపడాలి కదా మనం తప్పుకోవాలంటే. ఆయన వేశాడు, ఆయన పద్ధతే పాటించాడు. ఇక ఇంకో ప్రమాదం ఏముందంటే, ఈ ఫోన్లు మాట్లాడడంలో డ్రైవింగ్లో ఎదుటివాడు బండివాడు లైట్ వేస్తే అది కూడా కనపడదండి, కళ్ళుతో చూస్తున్నాం కదా అన్నది. మన దృష్టి అక్కడ లేదు, మాటల మీద ఉంది, ఫోన్లో మాట్లాడే మాటల మీద ఉంది మన దృష్టి. అందుకని దృష్టి కూడా దాని మీద ప్రసరించదు. లైట్ వేసానని వాడు అంటాడు, ఈ కనపడలేదు వేయలేదంటాడు. మనం ఎక్కడున్నాము అంటే మన మనస్సు ఎక్కడుంటే అక్కడున్నాం. అందుకని భద్రుడు ఎవరయ్యా అంటే యో హితాని నశ్రునవుతి. ఎవరికి మేలు చెప్పినా ఎక్కడం లేదో వినడం లేదు, మైత్రుడు చెబితే దుర్యోధనుడు విననట్టుగా ఎవడు వినరో వాడు చెమిటివాడు కింద లెక్క. అందుకని మామూలుగా చెమిటివాడిని మనం చెమిటివాడని ఆక్షేపించక్కర్లేదు, అనవసరమైన విషయం. వాడికి చెవులు లేకపోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. అనవసరపు సోదేది వాడికి వినపడదు సుఖంగా, నాకు వినపడలేదని చెబుతాడు. ఇంకాస్త తెలివైన వాడు ఉంటే ఓ పావు గంట సేపు వాళ్ళని మాట్లాడించి ఏమిటి మళ్ళీ చెప్పమంటాడు, అయిపోయింది కొంపలు అంటుకున్నాయి ఇక్కడ మొత్తం మళ్ళీ చెప్పాలి, నేనేం వినలేదు మళ్ళీ చెప్పమంటాడు. అంతే మరి అదే చెవుడుదనం వల్ల గుడ్డిదనం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు, కోమూకక. మాటలు రానివాడు మూగతనం మధ్యలో వచ్చినవాడు నిజమైన మూగవాడు కాదు. ఎవరయ్యా మూగవాడు నిజంగా అంటే, కోమూకక ఎక్కాలే ప్రియం వక్తుం న జానాతి
అత్యవసరమైన సమయంలో తన బంధువులకు కాని మిత్రులకు కాని మేలు చేసే మాట చెప్పడానికి ఓదార్చడానికి ఎవడు వెనకాడతాడో వాడు మోగవాడి కింద లెక్క. వాడికి మాట ఉండి కూడా ప్రయోజనం లేదన్నాడు. మన సన్నిహితులు, మన బంధువులు, మన మిత్రులు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లలు, వాళ్ళకి హితవు చెప్పాలి అంటే మనం సమయం కల్పించుకుని చెప్పాలి. ఎవరు చెప్తారు ఇంతకంటే? వాళ్ళని వాళ్ళ కర్మ వాళ్ళది అని వదిలేసి ఎప్పుడు వదిలేయాలమ్మా? అన్ని ప్రయత్నాలు మనం చేసి వాడికి 20 ఏళ్ళు వయస్సు దాటిపోతే ఇక మనం వినట్లేదు, మన మాట వినకుండా లోపలికి పోయి లోగానే తలిపేసి చెడత కూడా వేస్తున్నాడు అంటే ఇక వాడి కర్మ. ఇక చెడతేసాడంటే వాడు పెడతా వదిలే. అంతేగాని మనకి కాస్త వినే దశలో ఉన్నాడు, ఇంకా చిన్నపిల్లాడిలో ఉన్నాడు, 3 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పుడు 10 ఏళ్ళు కూడా దాటకుండా తల్లిదండ్రులు వదిలేస్తే ఏమైపోతాడు వాడు? చెప్పాల్సిందే. పైగా కాలే సకాలంలో చెప్పాలంటే కాలం అంటే ఇక్కడ ఏదో పొద్దున్న సాయంత్రం అని కాదు, వయస్సు. ఏ వయస్సులో చెప్పేటువంటి నీతి వాక్యాలు పిల్లలకి ఆ వయస్సులో చెప్పకపోవడం వల్ల ఇవాళ విషయాలు తెలియకుండా పోయాయి. 3 ఏళ్ల వయస్సు వాళ్ళని 4 ఏళ్ల వయస్సు వాళ్ళని ఎదిరించి మాట్లాడుతుంటే చాలా ఖచ్చితంగా ఖండించాలి, కూర్చోబెట్టాలి. అక్కడ స్వచ్ఛేప కూడా అది స్వేచ్ఛ కాదు. అది వాళ్ళ మనోభావాలను మాట్లాడద్దు. 3 ఏళ్ల పిల్లలకి మనోభావాలు ఏమిటి? నోరు మూసుకుని వెనక. ఆ వయసులో మనం 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు అశ్రద్ధ చేస్తాం, గారాభం కూడా చేస్తాం, ఏదంటే అది కొనిచ్చేస్తాం. ఎక్కడో పాఠశాలలో పోటీలో పాల్గొంది పిల్ల, దానికి బహుమతి రాలేదు, ఇంకెవరికో వచ్చింది, చాలా సహజం. ఆవిడెవరికో ఓ పథకం ఇచ్చారు ఆ అమ్మాయికి, ఈ అమ్మాయికి కేవలం ఏదో సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ పిల్ల ఇంటికి వచ్చి, అమ్మ నాకు సర్టిఫికెట్ రాలేదు. ఉంది రాదమ్మా, ఆ అమ్మాయికి వచ్చింది కదా, అమ్మాయి నీకంటే బాగా పాడింది అందుకని వచ్చింది, ఇంకోసారి ప్రయత్నిస్తే వస్తుందమ్మా అని చెప్పాలి తప్ప నీకెందుకులే అంతకంటే గొప్ప గోల్డ్ మెడల్ ఒకటి నేను కొనిస్తా అని బజార్లోకి వెళ్ళి మెడలు పట్టుకొచ్చి మెడలు ఉంచి వేసేయకూడదు. మా అమ్మాయి ఊరుకోదండి, ఊరుకోదండి. రేపొద్దున ఈ అమ్మాయి ఏం చేస్తుంది? పుట్టింటి వాళ్ళకి ప్రమాదమే, అత్తింటి వాళ్ళకి కూడా ప్రమాదమే. అనుకున్న కోరిక తీర్చే వరకు మొగుడు ప్రాణం తినేస్తుంది. ఎందుకంటే పుట్టింటి వాళ్ళు అలా పెంచారు. ఇక్కడ అమ్మాయి కోరినది నీకు రాదంతే, నీకు మెడలు ఎందుకు ఇస్తారు? బజార్లో కొనుక్కుంటే మెడలు అవుతుంది, అది మెడలు ఉంచుకుంటే మెడలు అవుతుంది. ఇక్కడ సాధించాలి దాన్ని. ఆ అమ్మాయి సాధించింది, నువ్వు సాధించలేకపోయా ఊరుకో అంతే. అక్కడ అలాగే ఉంటాయి కొన్ని. ఓ 10 నిమిషాలు ఏడుస్తుంది, ఊరుకుంటుంది. ఇంకా దాన్ని ఊరుకోబెట్టడం కోసం ఏదో చేతిలో పెడితే లంచానికి అలవాటు పడిపోయింది. అక్కడ అంతటా అలాగే ప్రవర్తిస్తుంది. ఆ వయస్సు నుంచే మనం హితం చెప్పడం ప్రారంభించాలి. అన్నం తినేటప్పుడు, పాలు తాగేటప్పుడు, అల్పాహారం తినేటప్పుడు, ఏదో రాత్రి పడుకునే పోయేటప్పుడు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని 10 ఏళ్ల వరకు పూర్తిగా కేటాయించాలి. ఎంత వీలైతే అంత కేటాయించాలి. అందుకే నేను నిన్న ఒక సూచన చేశాను, కొంతమందికి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ 4000కి 5000కి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు మానేయడం మంచిది. ఈ పగలల్లా గుడ్డి చాకరీ చేసి అలిసిపోయి రావడం, ఇంటికి వచ్చి పడుకోవడం, ఎవరికి ఏం చెప్పలేకపోవడం, పిల్లలకేమో ట్యూషన్లు పెట్టేయడం, వాళ్ళు ఎప్పుడో రావడం, తండ్రికి అందక తల్లికి అందక వాళ్ళు ఎవరు రకరకాలుగా ప్రవర్తించడం, అందులో ఈవేళ పూర్వకాలం పిల్లల్లో ప్రవర్తనలో తేడా 20 ఏళ్ల తర్వాత కనపడేది, ఇప్పుడు 11 ఏళ్ళకి 12 ఏళ్ళకే కనపడుతుంది తేడా. అంతకంటే ఆ చేసే పనులు ఏవో ఊరికి ఆ 3000 4000 కోసం ఎందుకు? అక్కడ అక్కడ ఏదో మానేసేస్తే పూర్తిగా ఇంట్లో ఉంటే ఇవి చూసుకోవచ్చు కదా. ఇదంతా ఇది మన బాధ్యత కదా. రేపు మనం 800,000,000,000 సంపాదించినానని పిల్లలు, ఇద్దరు పిల్లల కంటే ఎవరు లేరు, ఇద్దరు చెరువుదారులోనూ చెడిపోతే చేసేది ఏమైనా ఉందా? జీవితాంతం దుఃఖపడ్డమేగా. పైగా బయటికి వెళ్ళడానికి కూడా భయంగా ఉంటుంది. ఎవరు పలకరిస్తారు, ఏం చెప్పాలో తెలియదు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసు, అది చెప్పే పని కాదు. అలాగని ఊరుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది వెంటనే, ఏదో చేస్తుంటాడు వంకర పని, అందుకే చెప్పట్లేదు. ఇంకేదో అబద్ధం చెప్పాలి కల్పించి, వాడు వాడు కొంచెం సొంతంగా అది బిజినెస్ చదివి పెడతా, ఏమీ లేదు, కాళ్ళకి కూర్చున్నాడు ఇక్కడ. ఎంతకాలం పెడతాడు ఇది? పెడితే పెట్టమను, అదేదో తెలుసుకోమను. మా వాడు సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం ఏంటి సినిమాల కోసం? పెద్దగా శ్రీ మహావిష్ణువు కోసం ప్రయత్నం చేయమని, విఫలమైనా పర్వాలేదు. సినిమాల కోసం ప్రయత్నం ఏంటండి పని లేక? అంటే ఓ 10 ఏళ్ళు పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు కృష్ణానగర్లో, వీడందరికీ అడ్డా అది. ఆ దర్శకుల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వీడికి ఇంత చేసి ఏం చేస్తే 5 ఏళ్ళు అలా తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఓ సినిమాలో ఊరికో రిక్షా లాగే పాత్ర, ఓ పక్కన నిలబడే పాత్ర ఒట్టిస్తారు. దానికే బాధ ఇది అయిపోతాడు. ఇంకా ప్రముఖ సినీ నటుడు ఇంత చేస్తే రిక్షా లాగేట్టు, అందుకంటే ఏం లేదు. దీనికోసం ఇక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ ఆస్తి ఉంటుంది, వ్యవసాయం పనులు ఉంటాయి, అన్నీ వదిలేస్తాడు. ఎందుకంటే నాకు సినిమా హీరో అవ్వాలని ఉంది, అదే అని గొప్ప ఆశయమా? దేశభక్తుడా దైవభక్తుడా? నీకంత ప్రతిభ ఉంటే వాళ్లే పిలుస్తారండి, ఎప్పుడు పెడతాం అంత అవసరం ఉంటే. మహానటుడు కొంతమంది అలా వెళ్ళిన వాళ్ళు, ఇంకో షూటింగ్లు చూడడానికి వచ్చారు కొంతమంది. అలా వచ్చిన వాళ్ళలో కొంతమందిని దర్శకులే గమనించి పిలిచారు. లేదు కాలేజీ వార్షికోత్సవాలు వాటిల్లో నటిస్తూ ఉంటే ఆ నటన గమనించి కొంతమందిని పిలిచారు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళు చూశారు, చూసి వెంటనే కబురు చేసేవాడు. అలా వస్తుంది, మన ప్రతిభ ఉంటే ఎప్పుడప్పుడు అవకాశం వస్తుంది. అది లేదనుకోండి, ఇది అందుకని ఈ హితవు ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులే చెప్పాలి. ఆ కాలంలో మనం భయపడి కానీ గారాభం వల్ల కానీ చెప్పకపోతే దెబ్బతినట్టే లెక్క. ఇంకో మాట, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. కాలే ప్రియం వక్తుం, ఎవరింట్లోనైనా అనారోగ్యం వచ్చింది, మన బంధువులే మన మిత్రులే, వెళ్ళి ఖచ్చితంగా ఓ గంట సేపు సమయం కేటాయించి వాళ్ళని ఓదార్చాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి. వాళ్ళు ఎప్పుడూ రాలేదనో వెళ్ళలేదనో మనకి ఇవన్నీ మాట్లాడద్దు. ఇంకా కాలే ప్రియం వక్తుం, వాళ్ళు మంచమే పడి ఉన్నారు అక్కడ. అటువంటి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందో నలుగురు వచ్చి మాట్లాడితే బాగుండని ఉంటుంది. వీళ్ళు ఒక గంట సేపు కేటాయించి ఫోన్లే పిన్ని ఏదో వస్తే వచ్చింది, దాని ఉపయోగాలు దానికి ఉన్నాయి, ఊరుకో మాట్లాడక ఎందుకు వచ్చింది అని ఆవిడ చేసినటువంటి మంచి పనులు ఏవో చెప్పి ఆవిడ ముందు ఎవరు రెండు స్తోత్రాలు ఏవో చదువుతూ ఉంటే, ఆవిడ రాసిన పాటలు మనమే పాడుతూ ఉంటే అక్కడ ఆవిడ సంతోషిస్తుంది. అంతేకాదు ఇంకొక మాట చెబుతున్నా, మన సమాజంలో ఉన్న ఒక వ్యాధి లాంటి పని, ఎవరైనా పోయారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనం చాలా ఆలోచిస్తాం, ముహూర్తాలు వెతుకుతాం, మంగళవారం అంటాం, శుక్రవారం అంటాం, అమావాస్య అంటాం, అర్ధరాత్రి అంటాం. కాలే ప్రియం వక్తుం, పోయిన వాళ్ళని భర్త పోయి భార్య ఏడుస్తూ ఉంటే, లేదు భార్య పోయి భర్త బాధపడుతుంటే పలకరించడానికి మంగళవారం శుక్రవారం ఏమిటండి, ఎంత శంకలండి ఇవి? మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరు ఇలా ప్రవర్తించరు? వీటిని ఖండించడానికి నేనేమీ సందేహించను. ఇవన్నీ అనవసరంగా మనం పుట్టించుకున్న శాస్త్రాలు తప్పితే, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వితంతువుని పలకరించినందువల్ల లేదా పోయిన వారి తల్లిని పలకరించినందువల్ల మనకేదో జరుగుతుంది అని కూడా చాలా తప్పది. ఒకవేళ జరిగినా భరించాల్సిందే తప్ప దాన్ని వ్యతిరేకించకూడదు. మనం ఏమనుకుంటామంటే అసలు ఒక వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, ఇంచుమించు సంవత్సరానికి వెళ్ళే వరకు వాళ్ళ మొహాలు చూడకుండా తయారవుతున్నారు. ఈ మధ్యన వాళ్ళింటో సంవత్సరకాలు వెళ్ళలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ఏమవుతుందమ్మా, మన ఇంటో పెళ్ళైనా వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. వాళ్ళ ఇంటో సంవత్సరకాలకు మన ఇంటో పెళ్ళికి సంబంధం ఏంటి? ఇదో పిచ్చి నమ్మకం ఇది. వాళ్ళని అవమానించడం అది. రేపు మన ఇంట్లో వస్తుంది ఆ దుఃఖం, ఏం చేస్తావు? అప్పుడు నలుగురు రావాలని మనం కోరుకుంటాం కదా. అసలు పోయిన వాళ్ళు ఇంటికి వెడితేనే మనకేదో జరిగిపోతుందనే శంక ఉంటే, పోయేప్పుడు 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, మనం వాళ్ళు చూడలేదు, పలకరిస్తాం, వెళ్ళి కనిపిస్తే పలకరిస్తాం. ఇంటూ శుభకార్యం తలపెట్టినంత మాత్రాన పోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళకూడదని ఎక్కడ లేదండి, దానికి దీనికి సంబంధమే లేదు. శుభాశుభాల్ని మన సంస్కృతిలో కుడియడమలుగా భావించారు. సరిగ్గా ప్రక్రియ మాకు బ్రాహ్మణులుగా మాకు బాగా తెలుసు. కుడి శుభకార్యాలన్నింటిలో యజ్ఞోపవేతం ఎలా ఉంటుంది, అశుభకార్యాలు ఇటు నుంచి ఉంటుంది. అంతే కుడి ఎడమ తేడా, కుడి ఎడమ తేడా. ఇలా వేస్తే సవ్యం అంటారు, వెంటనే ఇలా వేస్తే ప్రాచీన వీతి అంటారు. ఇలా వేస్తే ప్రాచీనం, పితృకర్మలు చేస్తే. మమ్మల్ని శుభకర్మలు చేస్తే ఇలా వేసుకోమంటారు. కుడి ఎడమ భావించారని అదే యజ్ఞోపవేతం. యజ్ఞోపవేతం మార్చాల్సిన పని కూడా ఏం లేదు, తదినం పెట్టేంత మాత్రాన యజ్ఞోపవేతం మార్చక్కల. అలాంటి శాస్త్రం ఎక్కడ లేదు. ఇప్పుడు పోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తే చాలా యజ్ఞోపయోగం మారుస్తున్నారు, మార్చక్కర్లేదు. అలాంటిది ఎక్కడ లేదు. అది స్నానం చేస్తే సరిపోతుంది అంతే. అది కూడా 10 రోజుల్లోగా పెడితే ఆ శవం అక్కడ ఉంది కాబట్టి బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి స్నానం చేయమన్నారు. అంతేకాని అదేదో శనిని పట్టేసుకుని నువ్వు కూడా పోతావని కాదు, అక్కడ అలా పట్టుకోదు. దాని వెనకాల ఉండే సైన్స్ అది. ముఖ్యంగా శవం అక్కడ ఉండగా మనం వెళ్ళాల్సి వస్తుంది, పెడతాం తప్పదు. అప్పుడు ఎన్ని గాజు గొట్టాలు పెట్టనివ్వండి, మంచుగడ్డల మధ్య ఉండనివ్వండి, కొంత బ్యాక్టీరియా వ్యాపిస్తుంది, ముఖ్యంగా పిల్లలకి వ్యాపిస్తుంది. అందుకే అటువంటి పరామర్శకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ 15 ఏళ్ల లోపు పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. ఆ పోయిన వాళ్ళ పరామర్శకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా శవం ఉండగా పెడుతున్నామంటే 15 ఏళ్ల లోపు పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. ఒకటి, ఇటువంటి వ్యాపించే అవకాశం ఉంది. రెండోది, వాళ్ళు భయపడతారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రశ్నలకు మనం జవాబులు చెప్పలేము. అందుకని వాళ్ళని తీసుకెళ్ళదు, మన వెళ్ళొద్దని ఎవరు చెప్పలా. శవం ఉండగా పెడితే ఏమవుతుంది, ఆ పక్కనే చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం. అతని శరీరం ఆ మృతదేహం మీద వాలని ఈగ మన మీద వాలింది, అతను కుట్టిన దోమ మనకు కుట్టింది. ఏమో ఏం వ్యాపించిందో ఏం తెలుసు, ఇంటికి వచ్చి స్నానం చేయమన్నారు. అందుకని ఎప్పుడు పరామర్శ కడితే అప్పుడు వచ్చి స్నానం చేయాల్సిన పనేం లేదండి, అవసరమే లేదు. అక్కడ వాళ్ళకి 6 నెలలు అయింది, మనకు తెలియదు, తెలిసింది, వెళ్ళాం, అయిపోయింది. ఓసారి పలకరించి వచ్చాం, వాళ్ళు బాగానే ఉన్నారు, అక్కడ మనం బాగానే ఉన్నాం, వాళ్ళు కొడుకుంటే చాలా అయిపోయింది అంతే. అంతకు మించిన విపరీతాలు చేయక్కర్లేదు. ఇంకా ముఖ్యమైనది అన్నిటికంటే ఈ ఆచార సంప్రదాయాలు అన్నిటికంటే స్నానాలు కాళ్ళు కొడుక్కోవడాల కంటే కాలే ప్రియం వక్తం, దుఃఖంలో ఉన్నవాడిని ఓదార్చే ప్రయత్నం చేశావా లేదా? ఆ ఇల్లాలు భర్త పోయి బాధపడుతోంది, మన బంధువు మన మిత్రులు ఏదైనా దగ్గర వాళ్ళు కానివ్వండి, ఒక్కసారి వెళ్ళి అమ్మా నీ అన్నగారు లాంటి వాడినమ్మా, నువ్వేమనుకోకమ్మా, ఆ భర్తను మేము తెచ్చియలేవు కానీ అన్నదమ్ములు లాంటి వాళ్ళు మేము ఉన్నామమ్మా, ఏ వచ్చినా నాకు చెప్పు తల్లి, నేను వస్తాను నీ ఇంటికంటే. ఎంత శాంతంగా ఉంటుందండి ఆవిడ, ఎంత ధైర్యంగా ఉంటుందండి. ఈ మాత్రం అవసరమైన మాటలు ఆ వితంతువుని ఉద్దేశించి లేదా ఆ విధురుణ్ణి భర్త భార్య పోయిన వాడిని ఉద్దేశించి బంధువులు పోయిన వాడిని ఉద్దేశించి మాట్లాడలేని వాడికి నోరు ఉన్నా ఒకటే పోయినా ఒకటే కదా. అందుకని కోమూకహ అంటే ఎక్కాలే ప్రియం నజానాతి. అందుకని మోగవాడెవరో అంటే సకాలంలో ధర్మాన్ని చెప్పలేకపోయిన వాడికంటే మోగవాడెవడున్నాడయా అన్నాడు. అది తర్వాత విషయం చూద్దాం.
ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నారు, విద్వన్ మనోహరాక సత్కవిత బోధ నిరతాచ కం నస్పృశతి విపత్తి ప్రబుద్ధాం ప్రబుద్ధాంతర వచనానువర్తినం దాంతం. విద్వన్ మనోహరాక సత్కవిత బోధ నిరతాచ కం నస్పృశతి విపత్తి ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం. పండితులను సైతం ఆనందింపజేసేది ఏది? విద్వన్ మనోహరాక సత్కవిత బోధ నిరత. ఎప్పుడు చెప్పేటువంటిది వేదాంతమైన విషయమైనా సరే కవిత్వంతో జోడించి చెబితే బాగా అర్థమవుతుంది. అందుకే మా ప్రవచనాల్లో తరచు కాస్త పద్యాలు జోడిస్తూ ఉంటాం. వారివి వీరివి ప్రబంధ కవులవి కావ్యాలవి అక్కడక్కడ వచ్చేవి పద్యాలు జోడిస్తాం. ఆ జోడిస్తే ఈ పాటలు, ఇందాక ఆ పాటలో మాయ దృశ్యం అంతా మాయా అని పాడింది కదా అమ్మాయి, అంతకంటే వేదాంతం ఏమిటండి? అంతకంటే వేదాంతం ఏమిటి? నిజానికి షణ్ముఖ శర్మ గారు రాసిన పాటలు సరే, అన్నమాచార్య త్యాగరాజు పాడుతున్నారు అవి సరే సరే, ఆ పాటలు రోజు మననం చేసుకుని పాడుకోవడం కంటే వేదాంతమే లేదు. అది గొప్ప అభ్యాసం. అది అది మనస్సు కొంటపడితే వేదాంతం వంటపట్టినట్టు ఇంకేం చదవక్కర్లా. ఆ పాట ఒకటే చాలు, అందులో ఉన్నది అదే. ఎందుకని? మనోహర, మనస్సును ఆకర్షిస్తుంది అది. రాగం కారణంగా, తాళం కారణంగా, సంగీతం కారణంగా, మాధుర్యం కారణంగా మనస్సును ఆకర్షిస్తోంది. అంచేత వేదాంతాన్ని మనోహరంగా చెప్పమన్నారు. అంచేత దాన్నే సత్కవిత అంటారు. అయితే ఈ మనోహరత్వం బాగానే ఉంది. చాలామంది కవులు ఏం చేశారంటే, నన్నయాది కవులంతా ఈ నియమాన్ని పాటించారు. నన్నయ్య గారి కవిత్వమే చెప్పినా ఖచ్చితంగా బోధ నిరత, మంచి ఉపదేశం లేకుండా ఆయన చెప్పడు. ఎందుకంటే నన్నయ్య ఋషి, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు విశ్వనాథ్. దేశం మొత్తం మీద రెండవ వాల్మీకి ఎవరంటే మన తణుకులో యజ్ఞం చేసినటువంటి నన్నయ్య భట్టు గారు. ఇంక రెండో మాట ఏం లేదు దీనికి, రెండవ వాల్మీకి అన్నారు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు ఆయన. తెలుగు సంస్కృత భాషకి వాల్మీకి ఎటువంటి వాడో, తెలుగు భాషకి నన్నయ్య ఎటువంటి. ఋషి అన్నప్పుడు ఏది ఉంటుంది? ప్రధానంగా ధర్మోపదేశం. కవి అన్నప్పుడు ఏది ఉంటుంది? కవిత్వం. వాల్మీకి రెండింటిని కలిపాడా లేదా? కవిత్వంతో పాటు ధర్మోపదేశం చేశాడా లేదా? వ్యాసుడు ధర్మోపదేశం ప్రధానంగానే భారత భాగవతాలు రచించిన కవిత్వం కూడా చెప్పాడా లేదా? అంచేతన జీవితానికి ఉపయోగపడేది చెప్పు, అది మనోహరంగా చెప్పే ప్రయత్నం చేయి. లేకపోతే ఏమవుతుంది, డ్రై అంటారు ఇంగ్లీష్లో, ఎడారి ఎడారిలా ఉంటుంది ఆ మాట. అప్పుడే నిద్రపోతారు మనుషులు. ఆకర్షణీయంగా మధ్యలో కాస్త చెలోక్తులు లేకుండా, సరసమైనటువంటి పద్యాలు లేకుండా ఒట్టి వేదాంత బోధ చేసామనుకోండి, చెప్పేవాడికి బాగానే ఉంటుంది. చెప్తున్నాడు కాబట్టి వీడికి నిద్ర రాదు. వినేవాడు మాత్రం ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు కాగానే ఓ కొనుకు తీస్తాడు. అందుకే ఆ రకమైన ప్రసంగాలకు అలవాటు పడిన వాడు స్తంభానికి గోడకి జీరు కూర్చుంటారు నాకు తెలుసు. మళ్ళీ ఇబ్బంది పడకుండా మధ్యలో ఆ వెళ్ళేటప్పుడు లేపు ప్రసాదం ఇస్తారుగా అంటారు. కార్తీక మాసం ఏదో విందామని వచ్చాను, ఇలా ఈ జన్మలు వింటాడు, ఏం ఉపయోగం లేదు ఇక్కడ. మళ్ళీ ఈ మాసం తప్పితే వినడం అనమాట. ఈయన మంచి మాటలు వినడానికి ఒక మాసం ఉంటుందా? స్పష్టంగా చెప్పాలంటే ముహూర్తాల గురించి ఒక మాట ఇబ్బంది పడచ్చు, కానీ మంచి పనికి ముహూర్తంతో నిమిత్తం లేదు, చెడ్డ పనికి ముహూర్తం చూసుకుని ఉపయోగం లేదు. నువ్వు చేయదలుచుకున్నదే చెడ్డ పని, దానికి ముహూర్తం ఏంటంటే పని లేకుండాను. నువ్వు ఏమన్నా మరణ చేయాలనుకున్నావు, అదే ముహూర్తం కావాలా? ఏదైనా పవిత్రమైన పైనా సత్యనావ్రతం చేసి ఆ కత్తి పెట్టుకెళ్ళి మరణం చేస్తాడు ఎవడన్నా అక్కడి నుంచి తీసుకుని? స్వామివారు అలా ఇస్తారా? అంటే చెడ్డ పనే నువ్వు చేయదలుచుకుంటే ముహూర్తంతో పని లేదు, మంచి పని చేయదలుచుకున్న ముహూర్తం అవసరమే లేదు, వెంటనే చేయాలి. పైగా ముహూర్తం పెడితే ప్రమాదం ఏమిటంటే మన ఆలోచన మారిపోతుంది. చేయవలసిన దానం చేయం మనం, కుడి చేతి తెలిసి ఎడం చేతి తెలియకుండా చేయమన్నారు. దీనికి ఏదో ఏకాదశి నాడు చేస్తే మంచిదాన్ని ఆపేమనుకో, ఈవేళ ఏదో నవమి అనుకుందాం, 2 రోజులు, ఈ 2 రోజుల్లో బుద్ధి మారిపోతుంది. ఆ వస్తువు ఇవ్వడం మానకపోయినా ఏం చేస్తామంటే మంచి చేరిద్దాం అనుకున్న లోపల పెట్టేసి కొంచెం మామూలు చేరుస్తాం. అక్కడ అయిపోయింది, బుద్ధి మారిపోయింది, పాపం వచ్చేసింది. ఇద్దామనుకున్నది ఇచ్చేయాలి, వెంటనే 2 నిమిషాల్లో అయిపోవాలి. కాయపడు కనపడితే వాడికి రెండో మాట ఉంది, ఇంకా దాతవ్యమితే యద్దానం దియితే అనుపకారిణి. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట, నీకు ఏమీ సంబంధం లేని వాడికి ఇచ్చేయి. ఎందుకు ఇచ్చావంటే ఇవ్వాలి కాబట్టి ఇచ్చే, నీకు ఎక్కువైంది వాడికి తక్కువ ఉంది అంతే, ఇంకేమొద్దు. వారు ఎవరు, దీన్ని ఎలా చేస్తారు, నీకు అనవసరం అది. ఇది ఎక్కువైంది వాడికి తక్కువ ఉంది, ఇచ్చేసేయి, అయిపోయింది అంతే, ఇది మర్చిపోయే విషయాన్ని. మళ్ళీ వాడు కనపడితే ఎప్పుడైనా వాడు చెప్పాలి, కానీ మనం చెప్పకూడదు అంతే. అలా చేస్తే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. మన బిడ్డలకు లోటు ఉండదండి, దానం అంత గొప్పది మనకు కాదు, మన బిడ్డలకు లోటు ఉండదు. అసలు 3 తరాలకు లోటు ఉండదు. నిజంగా దాన ధర్మాలు కేవలం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా, నేనేమీ ఆశించట్లేదు, నాకు ఎక్కువ ఉంది వారికి తక్కువ ఉంది నేను ఇచ్చేస్తున్నా అన్నవాడు యొక్క వంశాన్ని భగవంతుడు ఎలా కాపాడుతాడంటే 3 తరాల పాటు వాడు బిడ్డలు దుర్వ్యసన పరులైనా సరే వాళ్ళకి అన్నవస్త్రాలకు లోటు ఉండదు. అంత గొప్పది, అంత గొప్పది దానం అనేది.
వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడినా సరే ఆస్తులు ఖర్చు పెట్టేసినా సరే ఏదో రకంగా భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు ఎందుకంటే ఈయన పుణ్యం ఆశించలేదు పుణ్యం మిగిలింది అక్కడ పుణ్య పాపాలు ఎప్పుడు వారైనా అనుభవించాలి వారి ద్వారా ఇంకొకరైనా అనుభవించాలి అనుభవించకుండా పోవవు ఈయన ఏం చేశాడు నా బిడ్డలు బాగుంటే సార్ నాకు ఏం అక్కర్లేదు అని వదిలేశాడు ఆ విషయం కాబట్టి వాళ్ళ బిడ్డలు బాగుంటారు అంటే వాళ్ళు దుర్యోధన పర్వంలో ఇచ్చిన ఆస్తిని పాడు చేసినా సరే మళ్ళీ ఇంకేదో రకంగా వాళ్ళకి ఆస్తి వచ్చేలా భగవంతుడు చేస్తాడు అందుకని పూర్వపుణ్యం కాపాడిందంటారు అందుకే పూర్వపుణ్యం అంటే పూర్వం వీడు చేసిన పుణ్యం అని అనకాల పూర్వులు చేసిన పుణ్యం దానం అంత గొప్పది అది మన సంస్కృతిలో చాలా ప్రధానమైన విషయం ఏ చిన్న క్రతువు శుభాశుభాలు అన్నింటిలోనూ దానాలు ఉన్నాయి గమనించి అశుభానికి కూడా దానాలు ఉన్నాయి 16 దానాలు ఉన్నాయి ఎవరన్నా పోతే 16 దానాలు షోడశ మహాదానాలు అంట పెళ్లిలో కూడా గోదానం ఉంది పెళ్లిలో కూడా సంతర్పణలు ఉన్నాయి పెళ్లిలో కూడా దానాలు ఉన్నాయి ఈ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టే కంటే ఎవరన్నా పేదవాడికో ఇల్లు కట్టించచ్చు కదా ఓ లక్ష రూపాయలు పెట్టి లక్ష రూపాయలతో ఇస్తే వాడు సంతోషిస్తాడు మనం చెప్పాం కదా నాన్న పచ్చి పువ్వులకి 4 లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒక ఇల్లు కట్టిస్తే ఒకటికి 4 లక్షలు పెట్టి వాడు జీవితాంతం పుష్పాలు వికసిస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నాకు ఇల్లు కట్టించి ఇచ్చారని చెప్పుకుంటాడమ్మా లోకమంతా ఆ అమ్మాయి అల్లుడు కాపురం చాలా బాగుంటుంది వాళ్ళ ఆశీర్వచనం వల్ల వాడు బాగుండాలని వీళ్ళు కోరుకుంటారు వాళ్ళ పూజలన్నీ అందుకోసమే చేస్తారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పుట్టకపోతే ఆ పెళ్లి జరగకపోతే నాకు ఇల్లు వచ్చేది కాదు కదా అందుకని వచ్చింది అని ఆ నౌకరుగా ఉన్నవాళ్ళు పేదవాళ్ళు నిరంతరం క్షేమం కోరుకుంటారండి మొత్తం సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు అందుకని ఏం చేస్తారు మన వాళ్ళు వేదాంతం చెప్పేటప్పుడు నిద్ర రాకుండా మనోహరంగా కవిత్వం రూపంలో చెబుతారు కానీ అందులో సందేశం ఉండాలి ఎలాగా ఓ మంచి పద్యం కొత్త పద్యం మీరెవరో బహుశా విని ఉండరు అది చెబుతా నాకు కూడా ఓసారి సాధన చేసుకున్నట్టు అవుతుంది నేను ఆ పద్యం చదివిన తర్వాత ఓసారి ఓహో ఇలా జపం అంటే ఇలా చేయాలన్నమాట అనుకున్నాను కృష్ణదేవరాయల కాలంలో ఉండే అష్టదిగ్గజాల్లో మాధయ్య గారి మల్లనా అని ఒక కవి ఉన్నాడు మూడో కవి ఆయన అలసాని పెద్దనా నంది తిమ్మన మాధయ్య గారి మలన దుర్జటి అయ్యలరాజు రామభద్రుడు భట్టుమూర్తి పింగళ సూరణ తెనాలి రామకృష్ణుడు వీళ్ళని అష్టదిగ్గజాలు అంటారు ఈ 8 మంది కృష్ణదేవరాయల ఆస్థాన కవుల కింద లెక్క ఇందులో మూడో వాడు మాధయ్య గారి మలన ఆయన పరమశైవుడు ఎప్పుడూ అడ్డబొట్టు పెట్టుకుని వచ్చేవాడు కృష్ణదేవరాయలు ఎంత గొప్పవాడు అంటే ఆ వైష్ణవ కవుల్ని ఎలా గౌరవించాడో శైవ కవుల్ని అలాగే గౌరవించాడు కవిత్వానికి శైవం ఏమిటి వైష్ణవం ఏమిటి అన్నాడు అంత సహృదయుడైన అందుకే ఆ పరిపాలకుడు 15వ శతాబ్దంలో 16వ శతాబ్దం ప్రారంభంలో ఉంటే ఇవాళ 21వ శతాబ్దం 500 ఏళ్ళైనా ఆ పరిపాలకుడిని చెప్పుకుంటున్నాం మనం ఇప్పటికీ ఆంధ్రులు అందరం కూడా కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు ఎందుకని అష్టదిగ్గజాలను పోషించాడు ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన వైష్ణవుడు పరమ వైష్ణవుడు ఆయన కానీ ఎక్కడ దూర్జడి పేగా రాజులను తిడుతూ పద్యాలు రాశాడు ఆయన శుభ్రంగా కూర్చోబెట్టి పాదపూజ చేశాడు నువ్వేం రాజులను తిట్టావు అంతేగా నన్ను తిట్టలేదు కాన్నాడు అంటే పరిపాలకులను తిట్టాడండి ఆయన ఒక పేరు పెట్టలేదు కదా రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబో స్పష్టంగా కృష్ణదేవరాయలు ఎదురుగా చెప్పిన పద్యం అది అటువంటి ఆయన్ని కృష్ణదేవరాయలు పూజించాడు వాళ్ళలో ఒకడైన మాధయ్య గారి మలన మూడవ కవి ఆయన రాజశేఖర చరిత్రమని అద్భుతమైన కావ్యం రాశాడు అది చాలా ఎక్కువ ప్రసిద్ధం కాలేదు కానీ మంచి పద్యాలు ఉంటాయి ఆ రాజశేఖరుడు శివుడు గురించి తపస్సు చేస్తాడు ఆ తపస్సు చేసినప్పుడు చిన్న పద్యం రాశాడు ఆయన మనస్సులోంచి శివుడు వెళ్ళలేకపోతున్నట్ట బయటికి అంత తపస్సు చేస్తున్నట్టే శివుడు అక్కడ మకాం పెట్టేశాట ఎలా ఎంత ఇదిగా మకాం పెట్టాడో చెబుతాడు ఆయన ఆ మానవపతి చిత్తారామములో నుండ మరిగి ఆ మానవపతి చిత్తారామములో నుండ మరిగి రాజత భూభృత్సీమకయి పోదలంపక రాజత భూభృత్సీమకయి పోదలంపక సోమకళాధరుడు సోమకళాధరుడు మిగుల సోమరి అయ్యన్ ఎంత మనోహరమైన మాట అండి శివుణ్ణి సోమరపోతం చేసేట శివుణ్ణి సోమరపోతం చేసేట అది మనకి నవ్వొస్తుంది సోమకళాధరుడు మిగుల సోమరి అయ్యన్ చంద్రకళను ధరించినటువంటి భగవంతుడైన పరమేశ్వరుడు సోమరపోతుడు అయిపోయాడు శివుణ్ణి సోమరపోతం చేశాడంటే అది వెంటనే మన ఆఖరి శివుడు సోమరపోతం అవడం వాటి కారణం చెబుతున్నాడు ఆయన కాదనడానికి లేదు కవిత్వం అంటే ఎప్పుడు ఒక గొప్ప ఊహకి ఒక లౌకికమైన వాస్తవాన్ని జోడించాలి లేదా లౌకిక వాస్తవానికి గొప్ప ఊహతో సమర్థించాలి ఏదో ఒకటి చేయాలి కానీ మీ ఊహలు లౌకిక వాస్తవానికి భిన్నంగా ఉండకూడదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఊహిస్తానంటే కుదరదు అక్కడ నీ ఊహ లౌకిక వాస్తవానికి సరిపోయేలా ఉండాలి నీ ఊహ దాని మీద కొంచెం బంగారం మీద అద్దినట్టుగా ఉండాలి అందుకని ఊహ భూమిని వదిలిపెట్టి నేల విడిచి సాము చేయకూడదు అటువంటి దాన్ని కవిత్వం ఒప్పుకోరు అందుకే చాలా ఒక 50-60 ఏళ్ళుగా వస్తున్న కవిత్వంలో చాలా భాగం మిగల్లా ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చిన ఊహలు చేస్తారు వీళ్ళు ఆ ఊహకి ఇక్కడ హేతువాద పునాది ఉండదు ఏమంటే ఇదేదో పక్షి అన్నారు పక్షి ఏమో నీరు తాగుతుంది పక్షి కలం పట్టుకుంది అంటాడు పక్షి కలం పట్టుకోవడం ఏంటి ఎక్కువ పక్షిగాడు పట్టుకున్నాడు కలం
పక్షి ఎందుకు పట్టుకుంటుంది? దానికి నిరూపణ ఉండదు. అక్కడ పక్షి కలం పట్టుకుంది అంటే దాని ముక్కు కలము పట్టుకోవడం ఉన్నదని ఒక హేతువు చెప్పాలి. అక్కడ చెప్పకుండా ఊరికే పక్షి కలం పట్టుకుంది అంటే కుదరదు. అక్కడ పక్షి కలం పట్టుకోదు కదా. అంటే పక్షి పట్టుకునేటువంటి చిదుగో లేదా ఏదైనా మొక్కో ఏదైనా చూసి దాన్ని కలంగా చెప్పాలి, అది హేతు. పక్షి కలం పట్టుకుని ఎలాగా? పక్షి నోట్లో ఉన్న ఆ మొక్క లేదా ఆ చిగురాకు ఆ కొమ్మ నాకు కలంగా అనిపించిందని చెప్పు, పర్వాలా. అంతేకాని ఒట్టిన పక్షి నువ్వు రాసే కలం పక్షి పట్టుకోదు కదా, హేతు ఉండాలి. అంటే శివుడు సోమరపోత అయ్యాడంటే ఎందుకయ్యట? సోమరపోత ఎవడవుతాడు లోకంలో? అసలు ఎవడు సోమరపోత అవుతాడండి? ఇంటికి రేషన్ ఇస్తే సోమరపోతే అవుతాడు ఖచ్చితంగా. అవును, సరుకులన్నీ ఇంటికి పట్టుకెళ్ళి శుభ్రం కాళ్ళు జాబుకు పడుకుని ఏంటి ఒకటో తారీఖు వచ్చింది ఇంకా రాలేదు, ఏంటి చచ్చిన బియ్యం ఏంటి ఇలాగ ఉన్నాయి, సన్న బియ్యం అన్నారు లావుగా ఉన్నాయి అంటే వీడు లావు అయ్యాడు తిని తిని. ఇదేనండి సోమరపోతను చేయడం అంటే. ఇలా మరిగిన తర్వాత ఏమవుతుంది? ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉండాలనుకుంటాడు. అందరూ చేయలేరా పని? కూర్చోబెట్టి కష్టపడేటువంటి స్వభావాన్ని ప్రజలకు అలవాటు చేయాలి తప్ప, కష్టపడకుండానే మనం అన్నీ కల్పించేస్తూ ఉంటే మీ అబ్బాయిని ఊరికే బడికి పంపించండి మేము ఇచ్చేస్తాం, మేము డబ్బులు మేము ఇచ్చేస్తాం, బట్టలు మేము ఇచ్చేస్తాం, పుస్తకాలు మేము అన్నీ ఇస్తే వాడు చదవడం. సరే, అంతా ఎందుకు? చదువు కోసం కదా వాడు చదవడం. పైగా ఇందులో వ్యవస్థలు వస్తున్న ఇబ్బంది ఏమిటి? చాలా తీవ్రమైన సమస్య అండి ఇది. నేను మాట్లాడడానికి మొహమాట పడను. సామాజికమైన మార్పు రావాలి, మనం చైతన్యవంతులం కావాలి. ఈ ఇచ్చేటువంటి పథకాల ముష్టిని తిరగొట్టగలిగితే మీ అందరికీ నమస్కారం చేస్తాను నేను. నాకు అక్కర్లేదని తిరగొట్టాలి. పిల్లలు కొట్టారు చప్పట్లు గమనించండి. పిల్లలను చూసి పెద్దవాళ్ళు బుద్ధి తెచ్చుకున్న దయచేసి తిరగొట్టండి, తిరగొట్టండి. పిల్లలు కొట్టారని చప్పట్లు, వాళ్ళకంత పౌరుషం ఉంది. మనం ఎలా ఆశిస్తున్నామంటే రాని వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలి అంతే లెక్క మనకి. పెద్దవాళ్ళు రావాలా చైతన్యం. పిల్లలు చూడండి, వెంటనే విరగొట్టించారు, నాకు వీపుని కొట్టారు పట్టుకొచ్చి అక్కడ బాగా చెప్పావు రా అని. వాళ్ళకి నచ్చుతుందండి ఇది. అదే యవ్వనం అంటే వివేకానందుడు అందుకే యువకులకు చెబుతాడు ఇదని. మనకు నచ్చదు ఎందుకంటే వస్తే వస్తే 15,000 ఊరికే వస్తుంటే ఎందుకు వదులుకోవాలి? ఎవరండి మనకి ముష్టి చేయడానికి 15,000 20,000 ఎందుకు తీసుకోవాలి? మనం కష్టపడి సంపాదించుకోగలం. మనం ఖచ్చితమైన మార్పు రావాలండి. అలా ఒక్కరిలో వచ్చినా నా 3 రోజుల ప్రవచనం సార్థకమైనట్టేనమ్మా. అందుకోసం చెబుతాను నేను, ఎవరికి భయపడేది లేదు, ఎవరిని ప్రార్థించేది లేదు. సోమరపోతులు ఎప్పుడవుతారు ఎప్పుడవుతారు అంటే కూర్చోబెట్టి తిండి పెడుతుంటే అవుతారు. ఈ రాజుగారు ఏం చేసేట? శివుణ్ణి కూర్చోబెట్టి తిండి పెట్టేట. అదే చెబుతున్నాడు పద్యంలో చమత్కారంగా. ఆ మానవపతి చిత్త ఆరామములో ఉండ మరిగి, అందుకే మరిగి అని పదం వాడాడు. మరిగి మనం భాషలో ఎప్పుడు పడతాం? బాగా మరిగాడు అంట. అది చెడర్థంలో వాడతాం, గమనించండి. మరుగు మరగడం అనే మాట వ్యసనాలు మరిగాడు, తాగుడు మరిగాడు, పేకాట మరిగాడు, ఈయన వాడతాం. భగవంతుడు పట్టుకుని మరిగాడు అంటాడు ఈయన. ఏమిటి మరిగట్ట? ఈయన మనస్సు ఆరామం ఉద్యానవనంలో ఉంది. అదో పారిజాత తరువులున్న ఉద్యానవనం అనమాట, ఓ మామిడి తోట లాంటి ఉద్యానవనం అనమాట. ఈయన మనస్సును ఉద్యానవనం చేసేట, అందులో నిరంతరం నమశివాయ 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 అని ఆరాధన చేస్తున్నట్ట. శివుడు ఏమయ్యట? ఈ నమశివాయ అనే పంచాక్షరి జపం కారణంగా ఈయన మనస్సు అనే ఉద్యానవనంలో శుభ్రంగా వచ్చి మరిగి పడుకున్నట్ట. అక్కడ బాగుందండి 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 అంటే మామూలు అర్థంలో ఏముంది? ఇది చాలా రమ్యమైన వాతావరణం కావడం వల్ల అక్కడ ఆ చెట్టు కింద పడుకున్న వాడు లేవడగా అలా పడుకున్నాడేమో అనిపిస్తుంది. శివుడు ఎందుకు పడుకున్నాడు? నా జపం చేసిన వాడి దగ్గర నేను ఉంటానని చెప్పాను కదా, ఉండాలి కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాపర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహాంజకం అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. ఇంకో మాట భాగవతంలో కూడా చెబుతాడు, ఉద్ధవుడితో చెబుతాడు పరమ ఉద్ధవా, ఒక్క మాట గుర్తుంచుకో, నన్ను ఎవడైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడితోనే ఉంటాను అన్నాడు. భగవంతుని స్వాధీనం చేసుకోవడం ఇంత తేలిక. ఇది మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. ఆయన అనుగ్రహం ఉంటే కానీ కనపడ్డమ్మా అనద్దమ్మా అనే అనుగ్రహం ఎందుకు ఉంటుందో ఆలోచించండి. ఒకరి మీద ఉండి ఒకరి మీద లేకపోతే ఆయన పక్షపాతిగాడా? మనం ఆయన మన మనస్సులో గుండెల్లో బంధించవలసింది పోయి మనం చేతులు వదిలేసి మన ఇష్టం వచ్చిన టీవీ సీరియల్స్ను సినిమాలు చూస్తూ కూర్చుని ఇక్కడ ఫోనోడు దగ్గర పెట్టుకుని ఈ దిక్కుమాలిన వార్తలనే చూస్తూ కూర్చుని దేవుడికి దయగలిగితే కానీ మన దగ్గర నువ్వు స్మార్ట్ ఫోన్ వదలవు, దేవుడు ఎలా వస్తాడు నీకు? నువ్వు వదలవలసిన వదలకుండా ఆయన ఎలా వస్తాడు? నువ్వు వదలవు ఆయన కదలడు, ఆయన కదలడు నువ్వు వదలడు, సరిపోయింది. ఇక్కడ నువ్వు వదిలేవలసింది వదిలేయాలి కదా. దేవుడు కనపడాలంటే స్మార్ట్ ఫోన్ ఏమిటి? సత్యనారాయణమూర్తి కనపడాలి. దేవుడికి స్మార్ట్ ఫోన్ ఉంటే కనపడ్డావు. ఓ పక్క ఇవన్నీ కెలుక్కుంటూ 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 కూర్చుని ఇది అయిపోయిన తర్వాత ఏంటి మన అలా జరిగింది మీ ఇంట్లో? ఇది కూడా కెలికి నీకు అవసరం కాదు, అది వాళ్ళ ఇంట్లో కెలికేవు. ఒక గంటకు ఆలక్షేపం అయింది ఇక్కడ ఆత్మస్థుతి పరనంద తిట్టుకున్నాము. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఏమిటో ఏకారసంతా అలాగే వెళ్ళిపోయింది హరినామస్మరణ అన్నారు.
ప్రవచనాల్లో హరినామస్మరణ నువ్వేం చేసావు? హరినామస్మరణ చేసావు. హరి అంటే శత్రు. హరినామస్మరణ కాదు, హరినామస్మరణ చేసావు. నిన్ను ఏది నీకు బీపీ తెస్తుందో, ఏది నీకు షుగర్ పెంచేస్తుందో ఆ ఆలోచనలన్నీ చేసి హరినామస్మరణ చేయలేదంటే నీ తప్ప, దేవుడు తప్ప. దేవుడు అనుగ్రహించడం ఏంటండి? అర్థం లేని మాట. దేవుడు కొంత అనుగ్రహించి కొందరు మానేస్తాడు. అయితే పక్షపాతి గాడమ్మ ఆలోచించండి, కాస్త బుర్ర పెట్టి. దైవస్మరణ అనేది మన చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో లేదు. ఆయన చేతుల్లో పెట్టుకోలేదు. ఆయన నేను స్మరిస్తే ఆయన వద్దన్నాడా? ఎగ్గొట్టడానికి మాట్లాడే మాట ఇది. అందుకని ఎవరన్నా నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే వద్దవా మరో దారి లేదయ్యా అన్నాడు. అంటే ఏమిటో నన్ను బంధించేశారయ్యా వాళ్ళు అన్నారు. నేను అక్కడే ఉంటా అన్నాడు. అంచేది ఈ రాజుగారు ఏం చేశాడు? బంధించేశాడు స్మరణ ద్వారా. అక్కడే ఉంచుకున్నాడు ఆయన, అట్టు పెట్టేశాడు. ఈయన ఏమంటాడు? శివుడు కూడా ఏమన్నట్టు ఫోన్లే అట్టు పెట్టుకుంటే అట్టు పెట్టుకున్నాడు, బాగుంది కదా సుఖంగా ఉద్యానవనం నిరంతరం జపం చేస్తున్నాడు, హాయిగా వీడు మనస్సులో పడుకోవచ్చు కదా అని పడుకున్నట్టు. వెంటనే పార్వతీదేవి వచ్చింది అక్కడ. ఏమిటి, మీరేదో పని మీదనే వెళ్ళారు, ఇక్కడున్నారు, అవతల గ్యాస్ వాడు వచ్చాడు, ఇంట్లో ఉండమని చెప్పాను కదా, ఏమిటో చేతస్తంభకుడు, కొడుకు చెబితే వెండో, కొడితే ఎడుతాడు. ఆవిడ కూడా ఆవిడది. ఇద్దరు పిల్లలు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు స్కూల్ నుంచి వస్తారు, మీరు ఉండరు, నేను ఉండను ఇక్కడ. నేనేమో బెదవాళ్ళలో ఏడుస్తాను, నువ్వేమో కాశీలో ఏడుస్తావు, గణపతి వెళ్ళి కాణిపాకంలో ఏడుస్తాడు, కుమారస్వామి పళనిలో ఏడుస్తాడు, అందరూ కలిసి ఏడవడానికి లేదయ్యే, ఓ చోట ఉండవు అని ఆవిడ వెంటనే వచ్చి దీనికి తోడు ఈ రాజశేఖరుడు ఒకడా నీకు దొరికాడు ఇక్కడ, వీడి మనస్సులో కూర్చుంటే సంసారం ఎలాగయ్యా అనిపించి పార్వతీదేవి వచ్చి ఈ మనస్సులో పడుకున్న శివుణ్ణి ఒకసారి ఇలా లేపి, నేను అందులో నువ్వెందుకు వచ్చావు ఇక్కడ కనట్టే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికంటే, మంది కైలాసం స్వామి ఆధార్ కార్డు మీద చెప్పారు ఇక్కడ కేరాఫ్ కైలాసం అని. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, మీ ఆయన ఉన్నాడా, మీ ఆయన ఉన్నాడా అని. సొత్తున్నాను జవాబు చెప్పలేక. అంటే పార్వతి బాగుందే, సుఖంగా ఉందే, ఇక్కడ హాయిగా ఉద్యానవనం గాలి వీస్తుంది, ఎందుకు వచ్చింది అక్కడికి వస్తే ఏదో అంటావు, మళ్ళీ లేనిపోను గొడవ, నేను ఇక్కడ ఉండని, అది ఉండమరిగి అంటే అర్థం. నాకు ఇక్కడ సుఖంగా ఉంది, ఈ రాజు విడవకుండా స్మరిస్తున్నాడు నన్ను, నమశివాయ అని యకారం మిగిలి, యకారం అయిపోగానే మళ్ళీ ఓం అంటున్నాడు, మళ్ళీ ఓం అవగానే మళ్ళీ నకారం అంటున్నాడు, మళ్ళీ యకారం అవగానే మళ్ళీ ఓంకారం అంటున్నాడు. పరంపర 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 ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపక స్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురిత కూపాదుదంచయతుమాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతీ అని దేవి అశ్వధాటిలో చెబుతాడు. జపం అంటే ఎలా చెయ్యాలో చెబుతాడు కాళిదాసు. జాపానులీన జన తాపాపనోద నిపుణ అంటాడు రెండవ పాదంలో. ఏమిటి జాపానులీనం? జాపాన్ అంటే జపాను, జర్మనీ కాదు. జపానాం సమూహం జాపం, వనానాం సమూహం వానం. సంస్కృతంలో మాటలు అలా ఉంటాయి. జపానాం సమూహం జాపం అంటే జపం 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 చేస్తూ ఉండమే, అలాగా దానికి సమయం లేదు ఇంకా. అలాగే వనానాం సమూహం వానం, అడవుల పరంపర, అడవి తర్వాత అడవి, అడవి తర్వాత అడవి, ఉంటూనే ఉంటాయి అలాగా. మీ కేరళ రాష్ట్రంలో చూడండి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఊరికి ఊరికి మధ్యలో ఖాళీ ఎక్కడ ఉండదండి. ఈ ఊరు అయిపోయింది అనగానే ఆ ఊరు మొదలైపోతుంది. ఇంటికి ఇంటికి మధ్యలో ఖాళీ ఉండదండి కేరళలో. మన కోనసీమ కూడా అంతే సుమారుగాను. ఇంటికి ఇంటికి మధ్యలో ఖాళీ ఉండదండి, చెట్లే ఉంటాయి. ఏదో అప్పనపల్లి అయిపోయిందనే ఇంకొక అప్పనపల్లి వచ్చేస్తున్నాడు పక్కనే. ఇది ఎక్కడైపోయిందో అక్కడ ఎక్కడ మొదలైంది తెలియదు, ఇది రెండు ఇళ్ళు తేడా. అది పరంపర పరంపర. వానం అంటే అర్థం అది, వానానామ సమూహం. అలా మనం జపం చేస్తే నమశివాయలో యకారం అయింది అంటే మళ్ళీ వెంటనే ఓంకారం అందుకోవాలి. అందుకని నాలుగు సార్లు నమశివాయని కాస్త కాఫీ పట్టుకురాని, కాఫీ అయ్యాక మళ్ళీ రెండు సార్లు నమశివాయని పంటి కిందకి ఏమైనా కరకర జాస్తి జపం కాదు ఇది, ఇంకా పల్లె పంటి కింద కరకర మిగిలింది ఇక్కడ. మాటి మాటికి ఎవడొస్తాడు నీకు కాఫీ ఇంతోటి జపానికి? అటువంటి జపాన్ని కొంగ జపం దొంగ జపం అంటారు. వీడు అరగంట కూడా గట్టిగా కూర్చొని చేయలేడు, మాటి మాటికి కాఫీ కావాలి వీడికి. అది కాదు జపం. అలా చేస్తే జన్మలు చేసినా కనపడ్డా, చేసి అరగంట తలుపు వేసేయి, చిడత వేసేయి, ఫోన్ కట్టే, టీవీ కట్టే, కూర్చో, ఏం జరిగినా జరగకపోయినా అక్కడే కూర్చో, ఇంకెవరు పిలవద్దు, పిలిస్తే పలకద్దు. అలా అరగంట అరగంట మనం ఏదో గంట పెట్టుకుంటే క్రమానికి ఒక గంటకు పెరుగుతుంది. ఒకసారి ఎప్పుడో మూడు గంటలైనా మనకు తెలియదు, ఆ స్థితికి చేరుకోవాలి. అది మరిగి శివుడు ఎప్పుడు మరిగి రుచి మరిగి మన దగ్గర ఉంటాడు అంటే ఆ జపాన్ని పరంపరగా 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 చేస్తూ ఉంటే, జాప అనులీన అందులో లీనమైపోయి చేస్తూ ఉంటే అప్పుడు శివుడు రుచి మరిగి అక్కడే కూర్చుంటాడు, ఎక్కడికి వెళ్ళడు. అలా మరిగిపోయాడు ఆయన, అలా మరి కూర్చుని ఏమన్నాడు, కాళ్ళు చాపేశాడు శుభ్రంగారు, సోమకళాధరుడు మిగులు సోమరి అయ్యని కాళ్ళు చాపేశాడు. చాపేసి పార్వతీదేవి వస్తే కైలాసానికి రావాలంది ఆవిడ. రాజత భూభృత్ సీమకై పోదలంపక, పార్వతీ సర్వసమర్థురాలివి కదా, లలితాదేవి కదా, నువ్వు చేసుకు
చేసుకోలేవా? గ్యాస్ వాడు వస్తే ఏం చేయడు, కొరియర్ వాడు వస్తే ఏం చేయడు నీకు తెలియదా? నన్ను అడగాల ఎవరు, నాకు ఇక్కడ బాగుంది ఉండనివ్వరాదా అన్నాడు. అయ్య బాబు అందుటవిడ. ఇది పద్యం అండి. ఇంత చిన్న పద్యంలో నిజంగా వ్యాఖ్యానం చేయగలిగితే ఎంత మనోహరమైన దృశ్యం పెట్టాడు. ఇందులో బోధ ఏమిటి? శివ జపాన్ని అలా చేయండి, ఆగకుండా చేయండి, ఆపకుండా చేయండి. అలా అయితే శివుడు వచ్చి మీ మనస్సులో పడుకుంటాడు. పార్వతీదేవి పిలిచినా వెళ్ళాడు. ఇంకా ఆయన్ని పిలవగల సామర్థ్యం ఎవరికి? పార్వతీదేవి పిలిస్తే వెళ్ళవలసిందే కదా. ఆవిడ పిలిచినా వెళ్ళాడు. అంచేత మీ ఇంట్లో మీ మనస్సులో శివుడు ఉండాలంటే ఇది ఇది విద్వత్ మనోహర సత్కవిత బోధ నిరతాచ. అందుకని కావ్యాలు చదవాలి. కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు చేస్తున్న పొరపాటు ఏమిటంటే పురాణ కథలతో ఆగిపోతారు. ఆగిపోకండి, ఆగిపోకండి. ముఖ్యంగా ఒక జాడ్యాన్ని వదిలించుకోండి. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా జాతకం ఏమిటో తెలీదా, నచ్చిన మాటలే నాకు చెప్పడం నాకు బాగా నచ్చుతూ ఉంటుంది. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు వదిలించుకోవలసిన జాడ్యం ఏమిటంటే కార్తీక మాసం రాగానే కార్తీక మహత్యం చెప్పమని అడగటం సుత్యమ్మ, అది సూదెక్కిపోతుంది. ఇంకా మాఘం రాగానే రేపు మాఘం వస్తుంది, ప్రాణాలు తీస్తారు. మాఘంలో స్నానం ఏమిటమ్మా? స్నానం సబ్బెట్టి తోముకో స్నానం. ఏమిటి స్నానం? స్నానానికి ఒక మహిమ ఉంటుందా నీ పిచ్చి? కానీ ఇంత స్నానం చేస్తే ఒళ్ళు కూడా శుభ్రపడుతుందో లేదు. కార్తీక మాసం అనగానే కార్తీక మహత్యం, మాఘం అనగానే మాఘం మహత్యం. మనిషికి ఏం మహత్యం లేదని నాకు అర్థం కాదు. ఆలోచించండి, మనిషికి ఏం మహత్యం లేదా? నేలలకి, ఋతువులకి, చెట్లకి, పుట్లకి, నదులకి, గుట్లకి, జంతువులకి, అన్నిటికీ మహిమలు ఉంటాయండి. దేశంలో మనిషి ఒక్కడే పనికి మాలినవాడు. మనిషి మహిమ గురించి ఒక్కడ చెప్పడండి. మనిషిని పనికి మాలినవాడిని చేసి చెట్ల చుట్టూ తిరుగు, పుట్ల చుట్టూ తిరుగు, నదిలో మనుగు, కొండ ఎక్కు, కిందకి దిగు, దూకు, చావు, అంతే లెక్క. నీకు మోక్షం వస్తుంది. ఇంట్లో కూర్చుని నీ మనస్సును పరిశీలించుకుంటే ఒక్క నిమిషంలో వస్తుంది మోక్షం. నేను చెబుతున్నా, నా మీద ఆధారపడతారా? ఆ మహానుభావుడు చెప్పిన మాట చెబుతున్నా. మీ మనస్సును మీరు పరిశీలించుకుంటే ఒక్క నిమిషంలో వస్తుంది మోక్షం అనేది. జీవన్ముక్తి ఏమిటో అర్థం అవుతుంది. ఎక్కడికి వెళ్ళక్కల. మనకు అది ఎలా ఉంటుంది అంటే అవన్నీ మన వల్ల అవుతాయి. ఏమిటి, ఓసారి రావి చుట్టూ తిరిగేస్తే ఏకాదశి నాడు గొడవ వదిలిపోతుంది. తర్వాత వచ్చి మనం చుట్ట కాల్చుకోవచ్చు ఇంటికి వెళ్ళి. మన చుట్ట మనం కాల్చుకోవచ్చు. మనం ఏమీ వదలడం మనకి ఇష్టం లేదు. ఈ మమకారాలు, ఈ బంధాలు, ఇవన్నీ ఇలాగే ఉండాలి. రావి చెట్టు మనకు మోక్షం ఇయ్యాలి. రావి చెట్టు ఏడుస్తుంది, దానికి మోక్షం లేక. పైగా నా గాలి నన్ను పీల్చనివ్వకుండా వీళ్ళు వచ్చి నా చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళ గాలి నాకు తగులుతుంది, కర్మ అనుకుంటుంది అది. అంతేకాదు, మనం తిరిగితే ఏమవుతుంది? మన గాలి దానికి అంటుకుంటుంది. నా గాలేదో నన్ను ఏడవ లేకుండా వీళ్ళు తిరుగుతున్నారు. ఒక 100 మంది ప్రతివాడు 108 మొక్కుకున్నట్ట నేను మొక్కుకోలేదు కదా అంటుంది రావి చెట్టు. నువ్వు మొక్కుకుంటే దానికి ఏమిటి సంబంధం? వృక్షాల మీద, జంతువుల మీద, అన్నిటి మీద మనం ఆధారపడుతున్నాం. కానీ మన మీద మనం ఆధారపడడం ఏమిటండి? అర్థం కాని విషయం ఇది. వివేకానందులు సాహిత్యం చదువుకున్న వ్యక్తిగా అర్థం కాదు అది. మన మీద మనం ఆధారపడడం ఆత్మవిశ్వాసం లేకపోవడం అంతే. మనం ఏమీ చేయలేము. ఓ చెట్టో, పొట్టో, ఓ గుడో, గోపురమో మనం కాపాడాలి. లేకపోతే పూర్వజన్మ పుణ్యమో, అది ఏమిటో తెలియదు, మనకు ఉందో లేదో కూడా. తెలియనివి ఏవో కాపాడాలి అనుకుంటే కానీ తెలిసినవి ఎదురుగా ఉన్నావు. 6 అడుగులు పొడుగు, 3 అడుగులు వెడల్పు ఉన్నావు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఎందుకు ఈ శరీరం? ఇంకా ఈ ఆలోచన చేస్తే మనుషులు బాగుపడతారు. విద్వన్ మనోహర సత్కవిత బోధ నిరతాచ అని, ఎందుకంటే బోధ నిరత్వం మనోహరంగా ఎందుకు చెప్పారు? వెంటనే ఆలోచించాలి. అదిగో ఆ రాజశేఖరుడు అనే రాజు శివుణ్ణి పార్వతీదేవికి కూడా కనపడేయకుండా తన మనస్సులో కట్టేయగలిగాడే. మనం కనీసం 10 నిమిషాలు ఆ జపం చేయలేమా? జపం చేయాలి. దాని ప్రయోజన విధం చెప్పడానికి మనోహరంగా చెప్పడు లేదా? అలా చేస్తే జరిగేది ఏమిటండి? కం నస్పృశతి విపత్తి ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం. జీవితంలో ఎప్పుడు ఆపద రాదుట. తం న స్పృశతి విపత్తి, భగవన్ నామ జపం అంత గొప్పది. జీవితంలో ఆపద రాదు మనకి. ఎందుకంటే శివుడు మనస్సులో ఉండగా మనకు ఆపద ఎలా వస్తుందండి? అపదాం అపకర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరా భూయో భూయో నమాం యకం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యకం. ఆపదలను అపహరించేవాడు కదా భగవంతుడు. ఆపదల్ని మనకి ఇచ్చేవాడు కాదు కదా. ఆపద్బాంధవుడు కదా ఆయన. ఆపద్బాంధవుడైనటువంటి భగవంతుణ్ణి శివుడు రూపంలోనో, రాముడు రూపంలోనో, కృష్ణుడు రూపంలోనో, ఏదో ఒక రూపంలో మీరు మనస్సులో పెట్టుకున్నప్పుడు ఆపదలకు ఎన్ని గుండెలు ఉంటాయండి అక్కడికి రావడానికి? రాముడు అందున రాముడు తక్కువ వాడు. ఆయన దగ్గర ధనుర్బాణాలు కూడా ఉన్నాయి, తోలు తీసేస్తాడు. ఆయుధధారి అయినటువంటి రాముడు అండి. ఇంకా కృష్ణుడు అంటే పాపం వేణుగోపాల చక్రవర్తి, ఆయన ఫ్లూట్ కచేరీ చేస్తాడు. దాంతో కొడతాడో కొట్టడో తెలియదు, కొట్టడానికి పనికొస్తున్నది. రాముడు అలా ఊరుకోడు, ఇలా తీసాడంటే అయిపోయినట్టే లెక్క. అటువంటి రామనామాన్ని మనం జపిస్తుంటే ఆపదలు మన దగ్గరికి ఎలా వస్తాయి? అంత గొప్పది భగవన్ నామం అని ఆ జపం చేయాలి. చేస్తే తమ్ నస్పృశతి విపత్తికి, ఎవణ్ణి ఆపద దరి చేరదు, ఎవణ్ణి ఆపద ముట్టుకోదు అంటే చెబుతున్నాడు. ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం, సరిగ్గా మన ప్రవచనానికి వర్తించే మాట. ప్రబుద్ధ వచన అనువర్తినం, ప్రవచనంలో చెప్పినటువంటి మాటలని వక్తైనా శ్రోతైనా దాన్ని అనువర్తినం ఆచరిస్తే వాడికి ఆపదలు రావు.
ఆచరించాలంటే పక్కన ఇంకోటి ఉండాలి. ఆ రెండు అక్షరాలు కూడా వృధా చేయడు శంకరాచార్య స్వామి. దాంతం అన్నాడు. అది ఆచరించాలంటే మనోనిగ్రహం ఉండాలి. ఆచరించలేకపోవడానికి ఒకే ఒక్క కారణం మనోనిగ్రహం లేకపోవడం. ఇక్కడ నేను లేవగానే మూడో రోజు నాకు సత్కారం చేస్తారు కాబట్టి నేను హాయిగా దులిపేస్తాను పంచి, మీరు కూడా దులిపేస్తారు వెళ్ళిపోతాను. బాగా చెప్పారే కృష్ణారావు గారు, నెల్లాడ పెట్టిస్తే బాగుండు. ఏమిటమ్మా అది, ఆయనకి పని లేదా, మీకు పని లేదా, నాకు పని లేదా, ఓ నెల్లాడు పెట్టిస్తారా సంసారాలు మానేసి, ఇంకా ఏదో వినేద్దాం ఇంకా ఏదో చెప్పేద్దాం. నిజమే అది, అది మంచిదే, కాంక్షనైన కాదు నన్ను చెప్పడం నాకు మంచిదే, కానీ ప్రయోజనం ఏమిటి? దాని ప్రయోజనం మీరు నిజంగా పొందాలి అంటే ఆ వచనాన్ని అనుసరిస్తున్నామా, మనం సంసారాల్లో వ్యవహారాల్లో ఎలా ఉంటున్నాం, అంటీ ముట్టనట్టుగా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటున్నామా లేదా అని. 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు మగవాళ్ళైనా ప్రయత్నం చేయాలి కదండి. ఈ పిల్లల గురించి నేను చెప్పనమ్మా, వాళ్ళు ఏదో వృద్ధి కోరుకుంటారు, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, ఏదో నేను ఇది సాధించాలి అది సాధించాలి అనుకుంటారు. 50 ఏళ్ల తర్వాత సాధించేది ఏముంటుందండి, సాధించే అత్తగారిని ఇప్పటికే సాధించేసాం, ఇక ఆవిడ లేవకుండా చెదకూటేసాం పట్టుకున్నామండి, ఇప్పటికే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయింది ఆవిడ, ఇంక అంతకంటే సాధించిద్దే ఉంది మన జీవితంలో, సాధించవలసిన వాళ్ళని సాధించేసాం కదా, ఇప్పుడైనా ఒక మెలకు రావాలి కదా. ఇంక అనవసరంగా అంటి ముట్టినట్టు ఉందాం, మనకి ఎందుకు వచ్చింది, మన గదిలో మనం కూర్చుందాం. పైగా అందరికీ పాలరాతి ఇళ్ళు అండి, నాకు చూస్తుంటే ఆ ఇళ్ళు ఎక్కడ కూర్చున్నా జపం చేసుకోవచ్చు, ఎంత నిర్మలంగా ఉన్నాయి. పని మనుషులు శుభ్రంగా గంటకోసారి ఊడిచేస్తున్నారు వీళ్ళిళ్ళు బంగారంగిరి, గంటకోసారి తడగొట్ట పెట్టేసి ఊడిచేసి అలా కూర్చొనివ్వకుండా ఊడిచేస్తున్నారు, ఎంత శుభ్రంగా ఉన్నాయో. నాకు ఆ ఇల్లు చూస్తుంటే వేరే పరుపు అవసరమా, చాప అవసరమా, ఇక్కడ కూర్చుంటే పోలా, ఎంత శుభ్రంగా ఉన్నాయండి. జపం చేసుకుందుకు నిజంగా అమెరికాలో ఇళ్ళు ఉండేవి వెనక, నేను 2001లో అమెరికా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు ఆశ్చర్యపోవట్లే, అటువంటివి ఇక్కడ ఉన్నాయి, అవన్నీ ఇక్కడికి వచ్చేసే ఇదివరకులో లేవు. మరి ఇంత మీరు ఇంత ప్రశాంతంగా ఇంత పాలరాతి పాలరాయి వేసేసి గ్రానైట్ వేసేసినటువంటి రాతి మీద ఎప్పుడైనా గ్రానైట్ వేసించోడ ఓవర్ నైట్ చేయండి అమ్మా, ఒక్కటి తెలుస్తుంది మీకు. రాత్రి లేవండి, 11 గంటలకు లేవండి, ఎవరికి చెప్పకండి, నేను లేస్తానని చెప్పకండి, వాళ్ళు కూడా లేస్తారు పక్క నుంచి, వద్దు, మీకు మీరు అలారం పెట్టుకుని లేవండి. 11 నుంచి 1 గంట వరకు ఆ గ్రానైట్ రాయి ఎక్కడ నేల మీద ఉందో అక్కడే కూర్చోండి ప్రశాంతంగా, కాస్త గాలి వచ్చే విధంగా ఫ్యాన్ వేసుకొని దోమలు రాకపోతే కిటికీ తీయండి, నమశివాయ నమశివాయ అని జపం చేయండి, ఎంత చేయగలిగితే అంత ప్రశాంతత ఏకాంతత అన్నీ అర్థమవుతాయి. ఈ పగలల్లా మనం అనేక వ్యవహారాల్లో కల్పించుకున్నప్పుడు ఎప్పుడూ కలగని ఆనందం ఆ అర్ధరాత్రి చేసిన జపంలో కలుగుతుంది. అర్ధరాత్రి నేను ఎందుకంటున్నాను అంటే ఏకాంతం కోసం, అంతకంటే ఇలా పగలు మన చేయనివ్వరు కదా, ఎవడో వస్తాడు ఇక్కడికి, అందుకని అర్ధరాత్రి వాళ్ళు పడుకున్నారు, వాళ్ళ జోలికి మనం వెళ్ళలేదు, మనం చేసుకున్నాం. పైగా బొద్దును లేచాక నేను మళ్ళీ 11 గంటలకి ఇదో పోజు చెప్పక, నేను అడిగారు ఆ విషయం చెప్పద్దు, అక్కడ మనం చేసేది జపం ఏకాంతం కోసం కానీ ప్రచారం కోసం కాదు. ఆ ప్రశాంతత అనుభూతి చెందాలి అంటే అందరూ పడుకున్న టైంలో మనం లేచి జపం చేయాలి. యశ్యాం జాగ్రత్త భూతాని సానిషా పశ్యతో మునేహే యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, భగవద్గీతలో చెప్పిన మాట. యానిషా సర్వభూతానాం, అందరు జీవులు పడుకున్నప్పుడు యోగి అనేవాడు లేచి కూర్చుని జపం చేస్తాడు. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి అంటే అందరూ పడుకున్నప్పుడు వీడు జపం చేస్తాడంటే అర్థం ఏంటి, ఏదో ఊరికే లేచి కూర్చుంటాడని కాదు, ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చేశారా కనుక నేను చెప్పింది, దొంగళ్ళు అనుకుని పట్టుకుంటారు, అలాంటి పనులు చేయకండి. గరికిపాటు వారు చేయమన్నారంటూ ఏసీ కంపార్ట్మెంట్ స్లీపర్లోనో కూర్చుని రాత్రి 11 గంటలకు లేచి సీటు చివర కూర్చుని జపం చేసామనుకో మొత్తం మూసేస్తారు పోలీసులు వెళ్ళి, అందరూ పడుకుంటే నువ్వు ఎందుకు నిలబడున్నావు సామాన్ల కోసం అంటారు. అక్కడ చేయకూడదు ఈ పని, మన ఇంట్లో మనం ఏ ప్రచారమో ఆశించకుండా. కృష్ణుడు చెప్పడంలో ఉద్దేశం కేవలం జపం కాదు, ఏ విషయాల మీద మామూలు లోకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారో జ్ఞాని అయిన వాడు ఆ విషయాలు పట్టించుకోడు. వీళ్ళు అనుకుంటారనికి ఏమీ పట్టదండి, ఏమీ పట్టదు, పట్టకపోవడమే కావాలి. మీరు కూడా అలా ఉండడం ఏం చేయగలిగింది లేదు. భగవంతుడి విషయంలో ఎవడు ఉన్మత్తుడు అవుతాడో వాడికంటే అదృష్టవంతుడు లేడు అని చెప్పాడు ఆ స్వామి. అక్కడ మనం పిచ్చివాళ్ళం అయిపోతే, వెర్రివధవలం అయిపోతే లోకమంతా వీడు దేవుడు పిచ్చి పట్టిందండి, దేవుడు పిచ్చి పట్టింది అంటే అంతకంటే నారద మహర్షి లేడు, అంతకంటే వశిష్ఠ మహర్షి లేడు, అంతకంటే త్యాగమూర్తి లేడు, అంతకంటే ధన్యుడు లేడు అనుకుంటే అనుకోనియండి. రామకృష్ణ పరమహంసం చూసి కూడా పిచ్చివాడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శారదాదేవికి ఏమైనా నష్టం వచ్చిందా, ఆయనకు వచ్చిందా, ఆయన శక్తి ఏమిటో తెలియలేదా, 5వ తరగతి కూడా చదవలేదు ఆయన, 50 తరగతులు చదివాం మనం, 50 ఏళ్ళు వచ్చే ఏం చేశాం, ఆలోచించవలసింది. ఆపద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ వచనాలు ఆచరణలో పెట్టాలి. ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం, ప్రవచనంలో మనల్ని మేల్కొలపడం కోసం చెప్పినటువంటి వచనాలు ఉన్నాయే, వాటిని ఆచరణలో పెడితే ఆపద ఎందుకు వస్తుందండి అసలు.
అది మానేసి ఏం చేస్తామో ఇప్పుడు చెబుతున్నారు దాని కోరే పెడుతున్నా దేన్ని వదలడు శంకరాచార్య అంతకంటే నేను అసలే వదలను ఆయన వదలడు నేను వదలను అంటే ఆయన నన్ను పట్టుకున్నాడు నేను మిమ్మల్ని పట్టుకుంటా ఇప్పుడు చెబుతున్నాను మీకు ఇవన్నీ నచ్చవండి ఈ ధ్యానాలు ఏకాంతాలు మీకు ఏం నచ్చవు మీకు ఏం నచ్చుందో నేను చెబుతా అని చెబుతున్నాడు కప్పంగురిహ ప్రతితః వ్రజతి చయో వార్ధకే తీర్థం కప్పంగురిహ ప్రతితః వ్రజతి చయో వార్ధకే తీర్థం తీర్థమపిచ కిం ముఖ్యం తీర్థమపిచ కిం ముఖ్యం చిత్తమలం యన్ నివర్తయతి మనకి ఇంటో కూర్చోండి ధ్యానం చేయండి అంటే అది నచ్చదు నైమిషారణ్యం ఎడుతున్నట్టు 60 మంది భాగవత్ సప్తాఖంట అనగానే మొత్తం బస్ చేసుకు బయలుదేరుతాం పైగా ఎలా బయలుదేరుతాం మామూలుగా అప్పటికే వెళ్ళొచ్చారు 10 సార్లు అప్పుడు ఏమనుకుంటారు 7 రోజులు బాగా 6 సార్లు వెళ్ళారనుకోండి ఆపరం 7వసారి కూడా వెళితే 7వసారికి ఏమైనా ప్రత్యేకత ఉందా ఎన్ని జన్మలు వెళ్ళినా ఏం లేదమ్మా బాగా నైమిషారణ్యం విషయంలో 7 అంకే కాశీ విషయంలో 9 అంకే ఇది పిచ్చి నమ్మకాలు పెట్టుకున్నారు బాగా నైమిషారణ్యంలో 7 రోజుల్లో భాగవతం ఎక్కడ చెప్పినా నువ్వు ఎక్కడ చెప్పినా 7 రోజుల భాగవతం దేనికి అసలు ఈ రోజు చదవాలి కదా భాగవతం 7 రోజుల ముగించి అలా 2 కి ప్రోగ్రామా ఏనా పిన్ పాయింట్ ఫార్ములాయా ఎందుకు ముగిస్తాం పరీక్షత్ ఎందుకు ముగించాడు ఎందుకు ముగించి వాడు 7 రోజుల్లో సావు ఉంది వాడికి మనం 70 ఏళ్ళు బతికాం కదా మనకేం కర్మ మనకి బద్ధకం పరీక్షత్తు అనివార్య పరిస్థితుల్లో 7 రోజుల్లో మరణం ఉంది కాబట్టి నాకు 7 రోజుల్లోనే భావం అర్థమయ్యేలా చెప్పండి మొర్రోను సుఖమహర్షి కాళ్ళ మీద పడ్డాడు సుఖమహర్షి కాబట్టి చెప్పగలిగాడు వేరే వాడైతే చెప్పలేడు అలాగే వ్యాసురే చెప్పలేడు ఎందుకంటే వ్యాసుడు స్వయంగా రాశాడు ఆయన రాసిన కావ్యం మీద ఆయనకి వ్యామోహం ఉంటుంది కాస్త విస్తృతంగా చెబుతూ ఉంటాడు సుకుడికి అదేమి లేదు వాళ్ళ నాన్నగారి కావ్యం అదేం ఉండదు అక్కడ చెప్పవలసిన పైగా 7 రోజుకి ఆయన చనిపోతానంటాడు చనిపోయేలోగా అందవలసిన జ్ఞానం అందకపోతే వృధా అయిపోయింది కదా మనం ఆలోచించాల్సింది చనిపోయేలోగా పొందవలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే జన్మ వృధా ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే జీవిత లక్ష్యం మరో లక్ష్యమే లేదు చాలా మందికి ఈ లక్ష్యం ఉండదు నీ జీవిత లక్ష్యం అంటే కలెక్టర్ అవుతా కండక్టర్ అవుతా ఏదో అవుతావు దెబ్బ అవుతావు ఎవడికి కావాలి ఇవన్నీ ఎవడికి కావాలి ఇవన్నీ నువ్వు ఏదో కలెక్టర్ అయితే మాత్రం ఏముండదా తర్వాత కలెక్టర్ అయిన వాళ్ళు అందరూ సుఖంగా ఉన్నారా ఇంత పెద్ద జిల్లా కలెక్టర్ని పేరు ఎమ్మెల్యే రాగానే చేతులు కట్టుకుని నిలబడాలి ఆ అమ్మయ్య డిగ్రీ కూడా పాస్ చేయడో లేదో తెలియదు ఈయన ఐఏఎస్ చదివాడు నేషనల్ టాలెంట్ ఏముంటే ఏం ఉపయోగం చేతులు కట్టుకుని లేకపోతే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పెడతాడు రంపచోడవారానికి అయిపోయింది ఇప్పుడు కలెక్టర్ ఏమి సుఖపడుతున్నాడో చెప్పండి చాలా బాధ్యత ఉంది వాళ్ళ మీద వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి వీల్లేదు నాయకులు ఎలా చెప్తే అలా చేయాలి ఏమైనా తేడా వచ్చిందంటే పంపిస్తారు తీసేస్తారో జిల్లా కలెక్టర్ ఉద్యోగాన్ని తీసేసి రేషన్ షాప్ దగ్గర వేసేస్తారు పట్టుకెళ్ళి అయినా కానీ మనకు అప్పుడు తెలిసి వస్తుంది కలెక్టర్ అవడం ఉపయోగమే లేదు అప్పటికి లీడర్ అయిన బహు ఉండేది అలాగని వాళ్ళు ఏమైనా శాంతంగా ఉన్నారో వాళ్ళు అడగండి చచ్చిపోతున్నామండి బాబు ఊరికే ఎమ్మెల్యే అయ్యామంటే మినిస్టర్ పదవి వస్తుంది అనుకున్నా రాలా వాడు గోల వాడిది వాడు గోల వాడిది పోనీ మినిస్టర్ పదవి వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మీరు మంత్రి గారు ఏందండి మన స్థాయికి మంత్రి ఏంటండి ఈ పార్టీకి నాకున్న అనుభవానికి సీఎంఏ కావాలి నేను గతి గ్రహస్థితి కలిసి రాలా అంటాడు వాడు గోల వాడిది ఎవడు సుఖంగా లేడు మీ నాయకులు అనుకుంటున్న వాడు సీఎం అయిన వాడు కూడా సుఖంగా లేడు ఎవరు సుఖంగా లేరు మనం బాధపడుతున్నాం ఎదుటి వాళ్ళని బాధపడుతున్నాం విచిత్రంగా ఉంది సమాజ పరిస్థితి మనం సుఖంగా ఉన్నావు పోను లేవు అంతర్గతంగా వాళ్ళు ఎవరికైనా నిద్ర పట్టట్లేదు పట్టుమని రెండు మెతుకులు తినలేరు తినడానికి సమయం లేదు ఎక్కడ పదవులు పోతాయేమో బెంగ ఈ పరిస్థితిలో గమనించండి ఎవడు శాంతంగా ఉంటాడు ఆత్మధ్యానం చేసేవాడే ఆత్మజ్ఞానం పొందేవాడే శాంతంగా ఉంటాడు నాకు అక్కర్లేదు అనుకుంటే అంతకంటే శాంతం లేదు అది మానేసి మనం ఏం చేస్తాం ఇక్కడ చెబుతున్నారు కఫ్పంగురే కఫ్ ప్రతిత ఇందా గుడ్డివాడు అంటే ఎవడో మోగవాడు అంటే ఎవడో చెవిటివాడు అంటే ఎవరో చెప్పారు కదా ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నారు ఇంకోటి మిగిలిపోయింది కదా కుంటివాడు కుంటివాడు అంటే ఎవరో అని అడిగేట శిష్యుడు అని కఫ్పంగురివ ప్రతిత కుంటివాడు అంటే ఎవరై అంటే యో వార్ధకే తీర్థం 60 ఏళ్ళు దాటాక యాత్రకు బయలుదేరతాడే ఇంతకంటే కుంటివాడు ఎవడు లేడని చెప్పాడు నమశివాయ మనకు 60 ఏళ్ళు దాటితే కానీ యాత్ర గుర్తురాదు అసలు అప్పుడు కూడా ఏంటంటే ఇంకేం చేస్తాం మనం యాత్రకి వెళదాం సరదా ఇంకేం చేయలేవు కాబట్టి పెడతాం అన్నప్పుడు ఇంకేదైనా చేసేది ఉంటే రెండు కొంపలు ఆరిపోయడానికి సిద్ధం ఇక్కడ అప్పుడు కూడా వెళ్ళేది అందుకోసం అప్పుడు కాదు వెళ్ళవలసింది నిజానికి మన సంస్కృతిలో యాత్రలు ఎప్పుడు పెట్టారో తెలుసా పెళ్ళైన కొత్త దంపతులు తీర్థయాత్ర వెళ్ళారండి దిక్కుమాలింది హనీమూన్ చేశారు దాన్ని మన కర్మగాలి వాళ్ళు వెళ్ళవలసింది విహారయాత్ర కాదు పెళ్ళైన దంపతులు తీర్థయాత్రకు వెళ్ళాలి ఎందుకంటే తీర్థయాత్రలో కనుక తీర్థాల్లో ఉండే జలం సేవిస్తే ముఖ్యంగా మగవాడు సేవిస్తే
వీళ్ళ కడుపున పడేటువంటి బిడ్డ పుణ్యాత్ముడైనటువంటి మహానుభావుడు జన్మిస్తాడు, సందేహమే లేదు. జీవులు ఎప్పుడు ఎవరి కడుపున పడవలసినా సరే నీటి ద్వారా ప్రయాణం చేస్తారు, లేదు మృతజీవుడు ఎప్పుడు నీటి ద్వారానే పైలోకానికి వెళతాడు. అందుకే చనిపోయినప్పుడు మనం పురుటికి నీటి మైలకి కూడా నీటికి మైల పాటిస్తాం. వాళ్ళని ముట్టుకున్న నీళ్లు మనం ముట్టుకోం, మైలలో కానీ పురుట్లో కానీ. యాతాశౌచం మృతాశౌచం రెండిట్లో ముట్టుకోకుండా వేవి రెండు ప్రధానంగా నీళ్లు బట్టలు. ఎందుకు ఈ రెండిటిగా ఉంది? బట్టల ద్వారా అతనికి సంబంధించిన వ్యాధులు బట్టల ద్వారా వ్యాపిస్తాయి, నీళ్ల ద్వారా కూడా వ్యాపిస్తాయి, ఈ రెండింటి ద్వారానే వ్యాపిస్తాయి. జీవుడు ప్రయాణం చేసేది కూడా వాటి ద్వారానే. పోయినప్పుడు పంచప్రాణాలు ఐదు రకాలుగా వెదజల్లబడినట్టుగా పోతాయి. పదో రోజుని కర్మకాండ ప్రత్యేకం ధర్మోదకాలు అంటారు. అయిన వాళ్ళు తిలోదకాలు ఇస్తారు నువ్వులు కలిపి, కొంచెం దూరం వాళ్ళు మామూలు నీళ్ళు వదిలిపెడతారు. అప్పుడు వేద పండితులు చదివే మంత్రాలు చదివితే తెలుస్తుంది ఈ పంచప్రాణాలని వాళ్ళు చోటకు తీసుకొస్తారు. ఆవాహయామి స్థాపయామి, ఆవాహయామి స్థాపయామి, ఓ జీవుడా ఎక్కడ తెచ్చావో ఇక్కడికి రా, ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అంటారు. ఎందుకంటే ప్రాణం వీడు పోయిన చోట ఉంది, అపాన వాయువు ఎక్కడుంది వీడిని కింద పడుకోబెట్టిన చోట ఉంది, వ్యాన వాయువు ఎక్కడుంది వీడిని దహనం చేసిన చోట ఉంది, ఉదాన వాయువు ఎక్కడుంది వీడిని దహనం చేసి బయటికి వెళ్ళే వరకు వాడితోనే ఉంది, సమాన వాయువు ఎక్కడుంది వీడి పెద్ద కొడుకును పట్టుకుని ఉంది అక్కడ, కర్మ చేసేవాడిని పట్టుకుని ఉంది అక్కడ. ఇలాగా ఒక వాయువు శ్మశానానికిను ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది, అన్నీ జరుగుతున్నాయి లేదా చూస్తూ వాడు అనుకుంటాడు మొత్తం అంతంతా కొట్టేసాడు రా, దానాలు మాత్రం చేయట్లేదు రా పెద్ద కొడుకు అనుకుంటాడు. ఏడుస్తాడండి ఆ తండ్రి పోయిన వాడు ఎవడారు, వీడికి అది వినపడదు, వాడు ఏడుపు ఎవడికి వినపడదు. ఎందుకంటే వాడికి లోపల దుఃఖం ఉంది, మనస్సు ఉంది, గొంతు లేదు, శరీరం లేదు అక్కడ, మనస్సు ఉంది గొంతు శరీరం లేదు. మనం కలలోంచి బయటపడి పలవరించేటప్పుడు ఎలా గిలగల్లాడిపోతామో మృతజీవులు అలా గిలగల్లాడిపోతారని మన చుట్టూ తిరుగుతూ, అయ్యయ్యో ఆస్తి అంతా కొట్టేశారే, నేను ఉండగానే నాలుగు గుళ్ళు కట్టించి నాలుగు సత్రాలు కట్టించేస్తే శనుదులు పోయింది, అసలు అనవసరంగా ఈ కొడుకుల కోసం దాచిపెట్టేశాను, పొరపాటు చేశాను రా పొరపాటు చేశాను అని ఖచ్చితంగా బాధపడతారండి. అంచేత షోడశ మహాదానాలు పురోహితులు చెప్పినట్టుగా చేయవలసిందే. అమ్మా పురోహితులు ఎవరైనా పొరపాటును వ్యవహరిస్తే వారి కర్మ వారు అనుభవిస్తారండి, వారు తప్పు చేశారని మీరు తప్పు చేయకూడదండి. వారు ఇలా సరిగ్గా లేరండి, మనం మనం సరిగ్గా లేమని వాళ్ళు మొత్తం వ్యాపారం చేస్తున్నాం ఇక్కడ, దాని పట్ల విశ్వాసం కూడా పోయింది. అలాగని చేయడం మానేశామా అంటే లేదు, చేస్తూనే ఉన్నావు ఓ పక్క, ఏదో చెప్పాలి కదా చేయండి. దేనికి చెప్పాలి, ఎవరు చెప్పాలి చిత్తశుద్ధి లేనప్పుడు? అందుకే సరిగ్గా ఎవరు చేయాలో తీర్థయాత్ర అంటే వీళ్ళు కాదండి, 60 ఏళ్ళవాళ్ళు 70 ఏళ్ళవాళ్ళు కాదమ్మా, పెళ్ళైన వెంటనే యువతరం 25 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు చేయాలి, వాళ్ళు చేయగలరు కూడా. తీర్థాలన్నీ తిరగాలి, ముఖ్యంగా నదులు. తీర్థం అంటే నది ఉండేది, క్షేత్రం వేరు తీర్థం వేరు. కాశీ అనేది క్షేత్రము తీర్థము కూడా, కానీ తిరుపతి క్షేత్రమే తీర్థం కాదు, అక్కడ నది పెద్దదేం లేదు, ఒకేదో జలపాతాలు అంటే కుదరదు అక్కడ. తిరుపతి క్షేత్రం ప్రయాగ ఉంది, అది కేవలం తీర్థం, అది అక్కడ ప్రత్యేకం దేవాలయం ఉంటే కూడా అది పెద్ద విషయం కాదు, ప్రయాగ తీర్థం. తిరుపతి క్షేత్రం, భద్రాచలం తీర్థము క్షేత్రము కూడా, రాముడు ఎంత ప్రసిద్ధుడో గోదావరి ఎంత ప్రసిద్ధం, కాశీ తీర్థము క్షేత్రము కూడా, గంగ ఎంత ప్రసిద్ధమో విశ్వేశ్వరుడు అంత ప్రసిద్ధం. తీర్థము క్షేత్రము రెండు అయిన వాటికి ప్రాధాన్యం సహజంగానే ఎక్కువ ఉంటుంది, దానికేముంది? హోటల్ కమ్ లాడ్జ్ అన్నారు, రెస్టారెంట్ కమ్ లాడ్జ్ అంటే మరి ప్రాధాన్యం ఉండదు, అక్కడే తింటాం అక్కడే పడుకుంటాం, ఆసుపత్రి కూడా అక్కడే కట్టేస్తే గొడవ లేదు, వైద్యం కూడా అక్కడే చేయించి, ఈ తినడం వల్లే వచ్చింది కదా రోగం. అందుకని హోటలు అక్కడే, పడుకోవడము అక్కడే, వైద్యము అక్కడే, ఇక వాడిని వెళ్ళలే మనకి మొత్తం ఆస్తి అంతా అరిపాక చివరే వాడిగట్టాకే బొమ్మలేదు. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కొత్తగా కడుతున్నట్టు మన పేపర్లు వేశారు. మా ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడే హోటలు ఇక్కడే రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడే లాడ్జింగ్ ఉంటుంది. అమ్మని ఇల్లు బంగారం కానీ ఎంత గొప్ప ఆలోచన వచ్చిందిరా నీకు అనుకున్నాను. వైద్యుడికి ఇవన్నీ ఎందుకండి? వైద్యుడు భోజనం పెడతాడా? వైద్యుడు రెస్టారెంట్ పెడతాడా? వైద్యుడు లాడ్జింగ్ పెడతాడా? అంటే ఈ దుర్మార్గులు ఎంత ఉద్దేశంతో ఉన్నారు అంటే మా దగ్గరికి రండి, స్టార్ హోటల్స్లో ఉండండి, రోజుకి 5-6 వేలు ఆ రూమ్ రెంట్ పేరు మీద మింగేస్తాం, మీరు ఇంట్లో కూర్చొని అడ్డమైన గడ్డి తెప్పించుకుని తినండి, ఆ రకంగా మేమే మింగేస్తాం, మీరు కడుపు నొప్పి వస్తుంది వైద్యం మేమే చేస్తాం, ఆ రకంగా మేము మింగేస్తాం. ఎంత ప్రణాళిక అండి ఇది? దీనికేమో కార్పొరేట్ ఆసుపత్రి అని పేరు, ఆ లోకాన్ని దోచుకుంటూ ఇక్కడ వైద్యుడికి రెస్టారెంట్ పెట్టాల్సిన పని ఏమిటండి? వైద్యం ఏదో చేస్తాం, మందులు రాస్తాం, ఎక్కడో కొనుక్కుంటాడు పోతాడు. భోజనం పెడతావా, వసతి ఇస్తావా, అంటే వీడు తినేసి పడుకోవాలా, వైద్యం మళ్ళీ చేస్తూ ఉంటావా నువ్వు, అంటే వాడు జీవితాంతం రోగిగా ఉండాలా? అర్థం ఉందా ఈ స్వార్థానికి? పైగా ఇన్ని ఓ చోటు ఉండే ఆసుపత్రి ఇదేనండి అంటే మొత్తం దోచుకునేవాడిని నేను ఒక్కడనే చెబుతున్నాడు ఆయన. ఇంకోటికి అవకాశం లేదు, పోనీ ఆ హోటల్ ఇంకోటి పెట్టుకోకూడదా, ఆ లాడ్జ్ ఇంకోటి పెట్టుకోకూడదా, అన్నీ మనకే ఉండాలా? ఇదే ఆలోచన మనుషుంది. అందుకని వయస్సులో ఉన్నవాళ్ళు ఎందుకు చేయాలి తీర్థయాత్ర అంటే, తీర్థయాత్రలకు వెళ్ళి వాళ్ళ తీర్థము క్షేత్రము ఉండే చోట ఉండి రెండు ఉన్న చోట ప్రయోజనం ఉంది కాబట్టి. ముఖ్యంగా మగ ఆడ ఇద్దరూ కదా సరిగంగ స్నానాలు అంటారు వాటిని, దంపతులు చేసే స్నానమే సరిగంగ స్నానం.
సరిగ్గా గంగలో మునగడం కాదు, ఎదురు కలిసి మునగడం. సరిగంగా స్నానం సరసం ఆడుకుంటూ మునుగుతారు కొత్త దంపతులు అందరూ. ఒకళ్ళ స్పర్శ ఒకళ్ళకి బాగుంటుంది. మరి మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక మునిగినా ఒకటే తేలినా ఒకటి, ఏం లేదు ఇక్కడ టచ్లో ఏం లేదు. అప్పుడు బాగుండాలి కూడా, ఆ ఆకర్షణ ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళలో కొన్ని కోరికలు కలగాలి కదా. మనం శోభనం ఎందుకు చేస్తున్నాం పని లేక, కలగాలనే కదా. ఆ భావపూర్ణమైన ఆవేశం, భావావేశం, కామావేశం, ప్రేమావేశం అన్నీ ఉంటాయి. కానీ ఇది పవిత్రమైన తీర్థం కాబట్టి మితిమీరరు. అంత గొప్పదండి మన సంస్కృతి. మితిమీరరు, ధర్మం తప్పరు, చాలా పద్ధతిగా ఉంటారు, నియమంగా ఉంటారు. అందులో ఆడవాళ్ళకి చాలా సెంటిమెంట్ ఉంటుంది ఆ తీర్థం అంటే, క్షేత్రం అంటే. మొగుడు ఒకవేళ గాడి దెబ్బను మాట్లాడు కూచా ఇది పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆ నీరు ఆయన సేవిస్తాడు, ఆ జీవుడు ఆయన కడుపులో పడతాడు. ఆ పుట్టవలసిన జీవుడు మగైనా ఆడైనా ఆయన కడుపులో పడతాడు. తర్వాత ఈ పురుషుడు స్త్రీ సంగమం చేసినప్పుడు స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ కవి ఖచ్చితంగా అలా పుట్టేవాడు రామచంద్రమూర్తి అవుతాడమ్మా సందేహమే లేదు, సందేహించక్కల. తీర్థయాత్రలు అంత గొప్ప. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు చెరువాటిని హనీమూన్ చేసి పారేశారు అమెరికన్ కల్చర్ వచ్చేసి. వృద్ధాప్యంలో ఎందుకు చేయకూడదు, వెళ్ళలేవు ముందు ఒక మాట. రెండోది, ఇప్పటికీ కర్మకాండలో బాగా మునిగిపోయావు. యో వార్ధకే తీర్థం అన్నారు. అందుకే వార్ధక్యంలో వెళ్ళి కుంటివాడంటే వాడు వెళ్ళలేడు అక్కడ. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర చేస్తారు, మీరు గమనించండి. పెద్దవాళ్ళు ఎలా వెళతారండి, వెళ్ళలేరు కదా. వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేస్తాడు ప్రభుత్వం వారు, సరైన ఏర్పాట్లు చేయాలి. నేను ఇంట్లో కూర్చోమని ఏర్పాటు చేశాం, కూర్చోవచ్చు కదా, ఎవడు వెళ్ళమన్నాడు. పైగా కర్మే వచ్చిందంటే వీళ్ళకి ఈ మధ్య ఉగ్రవాద భయం ఒకటి వచ్చింది ఉందండి అక్కడ. దానికోసం సైనికుల్ని కేటాయిస్తున్నారండి. మన మోడీ గారి ప్రభుత్వం కేవలం అమరనాథ్ యాత్రికుల కోసం ఒక బెటాలియన్, అమ్మ బెటాలియన్ అంటే 1000 మందిని కేటాయించారు. నిజంగా మనం దేశానికి ద్రోహం చేసినట్టండి అలాంటి పని చేస్తే. ఆ సైనికులు దేశ రక్షణ కోసం వినియోగించాలి, కానీ ఈ ముసలాళ్ళు ముక్కాళ్ళు యాత్ర గడుతుంటే వీళ్ళని కాపాడడానికి సైన్యం అండి, అది ప్రభుత్వానికి బాధ్యత. అసలు ప్రభుత్వానికి మనం ఆ శ్రమ ఎందుకు ఇవ్వాలి? కాళ్ళు పనిచేయని వాళ్ళు, మోకాళ్ళు పట్టున వాళ్ళు అమరనాథ్ వెళ్ళడం ఏంటండి? బాత్రూమ్కి వెళ్ళకపోతున్నావు, ఎక్కడ భగవంతుడు కావాలి నీకు? అదే చెబుతున్నాడు శంకరాచార్య, వద్దు వృద్ధాప్యంలో వార్తలు చేయకండి, వార్తలు యాత్రలు చేయకండి. మరి ఎలా చేయాలండి దైవజ్ఞానం అంటే? దానికే ఉందయా చెబుతున్నారు బట్టే. తీర్థమపిచకిం ముఖ్యం. మరి అయితే తీర్థాలన్నింటిలోకి ముఖ్యమైనది ఏదండి? మరి వృద్ధులను యాత్రలు చేయొద్దు అంటున్నారు మీరు, ఏం చేయాలన్నాడు. చిత్తమలం ఎన్ని వర్తయతి, నీ మనస్సులో ఉండే రాగద్వేషాలు పోగొట్టుకో. అదే కాశీ, అదే రామేశ్వరం, అన్నీ కలిసి వచ్చినట్టేదే. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, కనీసం 70 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయవలసిన పనిది. 70 ఎందుకు పెడుతున్నానంటే, ఈ మధ్య ప్రయాణాలకు సౌకర్యాలు బాగున్నాయి కాస్త. 60 ఏళ్ళు దాటా కూడా చేయొచ్చు, సౌకర్యాలు ఉన్నాయి. పూర్వం ఉండేవి కావు, నడిచి వెళ్ళేవారు కాబట్టి వాళ్ళు నడవలేరు. ఇప్పుడు 70 ఏళ్ళ వరకు చేయొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అన్ని రకాల సౌకర్యం, డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఇబ్బందులు లేవు. కానీ 70 దాటాక మానేయడం మంచిది. ఏదో గేటు వేసేసినట్టుగా కాదు, ఎవరి పరిస్థితిని బట్టి వారు ఆలోచించుకో. అప్పుడు కూడా చేయవలసింది ఏమిటి, ఇంకా అయిపోయింది దానివల్ల ఏదో వచ్చేసిందని ఇంకా ఆ గొప్పలు చెప్పుకుంటూ మొత్తం 12 పుష్కరాలకి 12 పుష్కరాల్లోనూ మునిగేశా. అది కాదు, ఇక్కడ అత్తాకోళ్ళు సఖ్యంగా ఉన్నారో లేదో చెప్పండి. రామేశ్వరం నీళ్లు కాశీలో పోసేసా, కాశీ నీళ్లు రామేశ్వరంలో పోసేసా. ఇక్కడ మొత్తం అల్లుడు మామ కొట్టుకుంటూనే ఉన్నారు, తండ్రి కొడుకు కొట్టుకుంటూనే ఉన్నారు. ఆస్తి ఇంకా పంచమే అని కొడుకు అడుగుతున్నాడు, నీకు ఎందుకు ఇవ్వాలి అని తండ్రి అంటున్నాము. వీళ్ళిద్దరూ కాశీ రామేశ్వరం వెళ్ళొచ్చారు. ఉపయోగం ఏమిటి? యాత్ర చేసిన కొడుకు తండ్రిని ఆస్తి అడుగుతాడండి, వాడు ఇచ్చినప్పుడు కదా తీసుకోవలసింది. ఎందుకు అడుగుతాడు? యాత్ర ఏం వంటపట్ల ఇవ్వాలంటాడు ఖచ్చితంగా. ఈ బుద్ధి మారినప్పుడు ఉపయోగం ఏమిటి యాత్రలు? ఎందుకంటే చిత్తమలం ఎన్నివర్తయితి, మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవయ్యా, ఎందుకు వచ్చిన యాత్రలు చేస్తావు ఇవ్వండి. దాన్నే ధూర్జుడు అద్భుతంగా చెబుతారండి, కేదారాది సమస్త తీర్థములు కోర్కింజూడబోనేటికి కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు, కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు, నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారి లోకులకట శ్రీకాళహస్తీశ్వర. జ్ఞానం అనేది లేదయ్యా ఈ మనుషులకి. అష్టలక్ష్మి గుళ్ళోకి వెళ్ళండి మీరమ్మ, సంతానలక్ష్మి ఉంటుంది, సౌభాగ్యలక్ష్మి ఉంటుంది, విజయలక్ష్మి ఉంటుంది, వీరలక్ష్మి ఉంటుంది, ఉంటే వెంకటలక్ష్మి కూడా ఉంటుంది పక్కనే. కానీ జ్ఞానలక్ష్మి ఉండదు, గమనించండి మీరు. 8 విగ్రహాలు ఉంటాయండి లక్ష్మీదేవి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి అని ఉంటుంది. ఆవిడ పక్కనే ఏనుగులు ఉంటాయి, ఉంటాయండి. ధనలక్ష్మి, ఓ బంగారపు రాసులే, సిమెంట్ బొమ్మలు ఉంటాయి. మనం ఏం చేస్తాం, ధనలక్ష్మి అమ్మ, సంతానలక్ష్మి అమ్మ, అదిగో తొడ మీద అబ్బాయి కూడా ఉన్నాడు, సంతానలక్ష్మి అమ్మ, అదిగో వీరలక్ష్మి అమ్మ, ఇక వెంకటలక్ష్మి అమ్మ అని దండాలు పెట్టుకుంటాం. జ్ఞానలక్ష్మి ఉండదు, గమనించండి. ఎందుకు ఉండదండి?
ఇవి నువ్వు వాసించినంతకాలం జ్ఞానం రాదు, అజ్ఞానంలోనే ఉంటావు. అందుకే ఉండదు అక్కడ. సంతానం గురించి, సౌభాగ్యాల గురించి, సౌభాగ్యం అంటే ఆరోగ్యం, అంతకంటే ఆరోగ్యాల గురించి చింత పెట్టేసుకుని నీకు వచ్చిన తలనొప్పి కడుపు నొప్పి ఇక ప్రపంచానికే నొప్పి వచ్చినంత ఫీల్ అయిపోయి ఇక్కడ అలా పెట్టేసుకుంటే ఆరోగ్యాలు కూడా ఉండవు. అది సౌభాగ్యం అంటే అంతే. అక్కడ సౌభాగ్యం అంటే ఆరోగ్యం, దౌర్భాగ్యం అంటే అనారోగ్యం. అంతకుముందు విశేషార్థాలు ఏం లేవు వాటికి, మనం కల్పించేస్తున్నాం అంతే. అక్కడ సంతాన లక్ష్మి, సౌభాగ్యం, విజయం రావచ్చు. ఎంతసేపు విజయం, మళ్ళీ వెంటనే అపజయం వస్తుంది. వీరలక్ష్మి, వీరత్వం వస్తుంది, మళ్ళీ దాంట్లో వీరత్వం కూడా వస్తుంది. ఎందుకంటే పెద్దవాడు దాకానే భయపడుతున్నావు కదా, మరి ఏమైంది వీరలక్ష్మి? విజయం వచ్చింది, అపజయం వచ్చింది, సంతానం వచ్చారు. సంతానం లేనంత వరకు సంతానం లేదు, సంతానం లేదు, సంతానం లేదు. వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు పెరుగుతుంటే ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అడ్డాలనాడు బిడ్డలు కనుక అడ్డాలనాడు బిడ్డలేటమ్మా అయిపోయింది. ఇక్కడ వీళ్ళు లేకుండా ఉంటే గొడవలేదు. ఇక్కడ ఎడు ఎదురు తిరిగారు వాళ్ళు, మాట వింటలేదు, తలనొప్పి అయిపోయారు, భరించలేని మనుషులు అయిపోయారు. అవుతున్నారండి ఈవేళ. మరి ఏమైంది నీ సంతాన లక్ష్మి? అనవసరంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి కోరకుండా ఉంటే బాగుండేది కదా. అందుకే దుర్జుడు ఆ మాట పట్టుకున్నాడే, అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి, జ్ఞానలక్ష్మి ఉండదు, అన్నీ ఉంటాయి కానీ మనం గ్రహించలేం. కానీ ఆ మూల విరాట్టు అమ్మవారు జ్ఞానలక్ష్మి అమ్మ, మనం అక్కడికి వెళ్ళాలి. పెడతాం, ఎలాగో పెడతాం. ఆ జ్ఞానం కోసం ప్రయాణం, ఇవన్నీ ఉంటాయి భౌతికంగా, తప్పదు, కోరుకుంటే కోరుకో. కానీ అక్కడికి లోపలికి వెళ్ళు, గర్భగుడిలోకి వెళ్ళు, జ్ఞానలక్ష్మి. ఆ జ్ఞానలక్ష్మి దారిద్రుడు, ఆ జ్ఞానలక్ష్మి దర్శనం చేసుకోలేని వాళ్ళు, ఆ జ్ఞానలక్ష్మి అక్కర్లేదు ఇవన్నీ ఉంటే చాలు అనుకునే వాళ్ళు, ఇంతకంటే అమాయకులు ఎక్కడైనా ఉంటారా? ఇంట్లో కూర్చుని నమశివాయ అనుకుంటే సరిపోయేదానికి కేదారం వెళ్ళానంటాడు, రామేశ్వరం వెళ్ళానంటాడు. అసలు ప్రపంచంలో ఎవరు వెళ్ళలేరండి. ముక్తినాథ్ అని నేపాల్ దగ్గర ఉందండి, వెడుతుంటేనండి కొండ చర్యల మీద పడతా. అంత ప్రమాదం ఎదుర్కోవాలా, అవసరమా? కొండ చర్యలు మీద పడతాయా? అంత ప్రమాదకరమైన స్థలానికి వెళ్ళిపోవాలా మనం గొప్ప చెప్పుకోవడానికి తప్పితే? అదేదో పెద్ద గొప్ప కింద చెప్పడం, పోనీ వెళ్ళావు, ఆ అనుభూతిని సొంతం చేసుకుని అనుభూతి చెందు. ఇంకోటికి ఎందుకు చెబుతున్నావు ఆ విషయాన్ని? వాడిని కూడా పంపించనడగా ఇక్కడికి. ఈ మొత్తం యాత్రలు మోజు పెంచేస్తున్నారు బాగా. శంకరాచార్య వంటి జ్ఞాని స్పష్టంగా ఏం చెబుతున్నాడంటే, ఇవి మానేయండి, ఇవి చిన్నపిల్లలు, యువకులు, యువతులు చేయవలసినవి తప్ప 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయవలసినవి కావు. మీరు కూర్చుని మీ మనస్సు గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. నచ్చినా మంచిది, నచ్చకపోయినా మంచిది. కిం స్మర్తవ్యం పురుషై, కిం స్మర్తవ్యం పురుషై, హరినామ సదా నయావని భాష. కిం స్మర్తవ్యం పురుషై, హరినామ సదా నయావని భాష. కోహి నవాచ్య సుధియ పరదోషశ్చ అనృతం తద్వతు. మంచి మనిషి అయినవాడు నిరంతరం స్మరించవలసింది ఏది? కిం స్మర్తవ్యం పురుషై, హరినామ. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమక, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదైనా పర్వాలేదు. నిరంతరము చేయవలసింది ఇదే. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నారు, వేసేస్తున్నాడు గట్టిగా, ఇంగ్లీష్ మీడియంకి దెబ్బ నేనేయడం కాదు, శంకరాచార్య వేసాడండి. ఆయన ఏమంటారో అనుకోండి, నా యావనీ భాష, యవన భాష కోసం ప్రయత్నం చేయకండి, మీ భాషలో మీరు హరినామస్మరణ చేయండి అన్నాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం పెట్టి మొత్తం అంతా దేశాన్ని నాశనం చేసే ప్రమాదం వస్తుందని 800-1200 ఏళ్ల క్రితం శంకరాచార్య గ్రహించాడు. నేను గ్రహించకపోతే ఎలాగ? నా యావనీ భాష, నేను శ్లోకం చదివి ఆశ్చర్యపోయా, నా బాధ నీకు కూడా అర్థమైందయ్యా స్వామి. పూర్వం యవనులని, శకులని, పహలవులని విదేశీయులుగా భావించేవారని వాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. యవన దేశం అంటే గ్రీకు దేశం లెక్క. గిరికులు, యవనులు అంటారు వాళ్ళంతా. విదేశాల నుంచి వచ్చారు, ఓడల మీద ప్రయాణం చేసి వచ్చారు, దండయాత్రలు చేశారు. ఇక్కడ కొంతమంది మన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి గుర్రాల మీద వచ్చారు. వాళ్ళ భాషలు, వాళ్ళ వ్యవహారాలు నేర్పేశారు. శంకరాచార్య కాలం నాటికే జరిగింది ఈ కల్తీ. ఆయన 12వ శతాబ్ది కదా శంకరాచార్య, క్రీస్తు శకం 8వ శతాబ్ది. ఇప్పటికి 1300 ఏళ్ళైంది ఆ మహానుభావుడు పుట్టి. అప్పటికే విదేశీయులు ప్రవేశించారు ఇక్కడ, విదేశీ భాషలు ప్రవేశించాయి. మన వాళ్ళు మోజుపడిపోయి తెలుగు మానేసి, సంస్కృతం మానేసి, కేరళలో కూడా మలయాళం మానేసి ఆ భాషలు నేర్చుకోవడం మారెట్టారు. అందుకే ఒళ్ళు మండి రాశాడు ఈయన ఈ శ్లోకం. నిరంతరం స్మరించవలసింది హరినామంగానే నా యావనీ భాష. విదేశీ భాష నేర్చుకున్నావు అంటే కేవలం అవసరం కోసం మనమంతా గమనించాలి, అవసరం కోసం. ఇవాళ మాట ఎలా ఉందంటే కడుపు తరుక్కుపోయే బాధ కలుగుతుంది నాకు ఆ మాట వింటే. మేము తెలుగుని కాదనలేదు కదండి, ఇంగ్లీష్తో పాటే తెలుగు సబ్జెక్టుగా ఉందండి. ఒక్క మాట గట్టిగా వేసేస్తానమ్మా మొహమాటం వెళ్ళా. ఒక మగాడు భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుని, ఎవరితోనో మరిగి రెండో పెళ్లి చేసుకుని, ఆవిడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మొదటి భార్య అడిగితే నిన్ను వెళ్ళిపోమని నేను అనలేదు కదా, నువ్వు ఉన్నాను కదా అందడం ఎంత పాపమో, ఇదంతే పాపం మొహమాటం.
తెలుగును ఉండమన్నాం కదా ఎలా ఉండమంటావు మొదటి భార్యగానా రెండో భార్యగానా రాష్ట్రంలో పట్టాభిషేకం చేయవలసింది తెలుగు భాషగా ఇంగ్లీష్ భాషగా ఇదా మాట మాట్లాడేది మేము ఉండమన్నాం కదా ఎప్పుడు దయాదాక్షిణ్యాల ప్రకారం మేము బతకాలి మీకు తెలియదండి నా వేదన ఈ క్షణంలో నా ప్రాణం పోతే నాకంటే అదృష్టవంతుడు లేడు నాకంటే అదృష్టవంతుడు లేడు మీకు నచ్చకపోవచ్చు అంత క్షోభ కలుగుతుంది లోపల ఇంకా ఎందుకు బతుకున్నానని తెలుగు మీద కదా బతుకుతున్నాం తెల్లారి లేస్తే టీవీలో 23.5 గంటల్లో తెలుగు మాట్లాడమని బతుకుతున్నామే తెలుగుని చంపేస్తున్న రాష్ట్రంలో ఇంకా మన అవసరం ఆ ప్రవచనాలు చెప్పడం ఇంకా బతుకుండడం అవసరం ఆ ప్రవచనాలు పక్కనట్టండి అంత క్షోభం దమ్మ లోపల కానీ ఆపుకుంటున్నా ఏం చేస్తామో చెప్ప ఇంతకంటే ఏం చేయగలిగింది లేదు కదా ప్రజలు చైతన్యవంతులే ఉద్యమిస్తే తప్ప కలగదమ్మ ఇంకో మాట చెబుతున్నా తెలుగు వాళ్ళ స్వభావం ప్రకారం ఎవరినో ద్వేషిస్తే తప్ప మనం ఎవరిని ప్రేమించాం మన స్వభావం ఇది ఇంగ్లీషును తిడితే తప్ప తెలుగు పట్ల భక్తి కలగదని నన్ను ఏమనుకున్నా మంచిది మీరు ఇంగ్లీషును తిట్టవలసిందే ఇంగ్లీషును ద్వేషించవలసిందే ఎందుకు ద్వేషించాలో ఒక్క మాటలో చెబుతా కాదంటే చెప్పండి ఎవరైనా నా యావనీ భాష ఇంగ్లీష్ మీడియం ఎందుకు పనికిరాదు అంటే ఇంగ్లీష్ మీడియంలో ఏం నేర్పుతున్నారు మొదట మీరు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ మనిషి నాశనం అయిపోతాడు ఈ నాలుగు మాటలతో యాపిల్ అంటే తిండి నీ తిండి నువ్వు చూసుకో నీకు దేశం అక్కల ధర్మం అక్కల అమ్మ అక్కల నాన్న అక్కల బీ ఫర్ బ్యాట్ ఒక బ్యాట్ చూసుకో బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకో సచిన్ టెండూల్కర్ ముఖ్యం సరస్వతి దేవ కళ్ళ తర్వాత క్యాట్ డాగ్ రెండు దిక్కుమాలిన జంతువులే ఒకటి పిల్లి ఒకటి కుక్క లేదా ఎదురొస్తే కూడా చికాకు కపట బుద్ధి పిల్లి బానిస బుద్ధి కుక్క అదే మన తెలుగు మాధ్యమంలోనండి అకారానికి అమ్మ ఆకారానికి ఆవు ఇకారానికి ఇల్లు ఈకారానికి ఈశ్వరుడు ఒక్క మాట చాలండి ఏది నేర్పాలి ఏది మీడియం అనేది సబ్జెక్టు గురించి మాట్లాడకుండా దయచేసి సబ్జెక్టుగా ఉంచి ఏమైనా దయా దాక్షిణ్యాలు చూపిస్తారా తెలుగు భాష మీద ఇంకో తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను కూడా ఉండమన్నాను కదా అంటే ఆవిడ ఎంత క్షోభపడుతుంది ఉండమంటా నాకు నువ్వే అవడమే నాకు తాళిగట్టే మొట్టమొదట ఉండవలసింది నేనా ఆవిడ పరభాషను విదేశీ భాషను తీసుకొచ్చి నెత్తి మీద ఉద్దేశి తల్లి కడుపులోంచి నేర్పేసి మీడియం పేరు మీద ఇప్పుడేమో ఉండమన్నాం కదా పొమ్మని అనలేదు కదా అదేం మాట అండి ఎవరు దయా దాక్షిణ్యాల కోసం ఇల్లాలి ఇక్కడ ఉండాలి అగ్ని ప్రవేశం చేయకుండా ఆవిడకి సేవలు చేయడానిక ఇవాళ నా తెలుగు భాష అలా బాధపడుతుంది రెండో భార్యను తీసి ఇచ్చుకో ఇంట్లో పెడితే మొదటి భార్య ఎంత బాధపడుతుందో నా తెలుగు భాష సరస్వతి అంత బాధపడుతుంది నాకు ఇదే స్థితి మీరు కలిగించేది మీ రాష్ట్రంలో మీరు చెప్పండి ఇంక ఏ రాష్ట్రంలోనైనా తెలుగును పట్టాభిషేకం చేస్తారా మన రాష్ట్రంలో కాకపోతే ఎందుకు ఇంత దిగజారిపోయాం మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం ఒక్క మాటలో ఇచ్చుకోండి అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరు కేవలం మాటలు కాదండి అవి అకారం అమ్మ ధర్మానికి ప్రత్యేక అమ్మాయి కదా మనకి ధర్మాలన్నీ చెప్పింది ఆకారం ఆవు అర్థానికి ప్రత్యేక ఆవు అంటే పాడి పరిశ్రమ గేదెలు ఆవులు అన్నీ అందులోకి వస్తాయి అర్ధ పురుషార్థానికి ప్రత్యేక ఇకారం ఇల్లు ఎవడైనా పెళ్ళైతే ఓ ఇంటివాడయ్యేటాడు కామ పురుషార్థానికి సంసారానికి ప్రత్యేక ఈకారం ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక ఒక్క నాలుగు మాటల్లో అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే నాలుగు మాటల ద్వారా ఒకటో తరగతి పిల్లాడికి ఒకటో తరగతి తెలుగు వాచకం మొదటి పుటలు ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పరమార్థాలు చెప్పిన తెలుగు మీడియం ప్రపంచమంతా వ్యాపించాల్సిన అవసరం ఉందండి ప్రపంచమంతా మీ మీ భాషల్లో ఇంత గొప్ప మాటలు ఉన్నాయా ఇంత సంస్కృతి ఉందా నేర్చుకుంటారా వెధవల్లారా అని అందరికీ చెప్పాల్సింది పోయి వాళ్ళ భాషల్ని మనం తెచ్చిపెట్టుకుంటాం ఇక్కడ అదంత గర్భంలోంచి నేర్పాలా ఆలోచింతురుగాక మేరడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను నాకు సమయం దగ్గరికి వచ్చింది అసలే సమయం దగ్గరికి వస్తే ఇంకా బాగుండేది అంత క్షోభగా ఉందండి నిజంగానే మాట చెప్పాలంటే మరోసారి మానేద్దాం అందామని కూడా అనిపించింది కృష్ణారావుతో పంచుకున్నా కానీ కుదరలేరమ్మా నాకు స్వతంత్రం ఎక్కడది నా కర్తవ్యం కూడా నాకు తెలుసు ఇటువంటిప్పుడు ఇంకా బాగా చేయాలనిపించింది నాకు ఎటువంటిప్పుడు ఇంకా బాగా చేయాలి ఇంకా శ్రమ పడదాం మనం అనదలుచుకున్నది ధైర్యంగా మునిగేది ఏదో నిండా మునిగో నిండా మునిగిన వాడికి సరేమిటి ఇప్పుడు కొత్తగా చేసేదో ఉంది చేస్తే నా మీద కత్తి ఈపాటికే ఎత్తాలి ఇంతవరకు ఎత్తలేదు ఉంటే ఇక ఎత్తలేరని అర్థం అక్కడ అంచేత చెప్పేది ఏదో చెప్పుకుంటూనే పెడదాం గట్టిగా అని చెబుతున్నాను ఖచ్చితంగా ఎప్పటికీ మనను మరణించే వరకు చెబుతా నా భాష గురించే చెబుతా నా సంస్కృతి గురించే చెబుతా పన్నెండు వందల ఏళ్ల క్రితం శంకరాచార్య చెప్పారే విదేశీ భాషలను ఆదరించొద్దని ఇప్పుడు మనం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నామే ఏ దేశంలో ఉన్నాం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఏ ప్రభుత్వంలో ఉన్నాం ఎందుకు ఇంత కళ్ళు మూసుకుపోయాయి హరినామ సదాన యావనీ భాష విదేశీ భాషలు మీరు మాధ్యమంగా పెట్టుకుని నేర్చుకునే జీవితం నాశనం అవుతుంది
ఇవాళ మన పిల్లలకి ఇడ్లీలు తెలియవు, దోశలు తెలియవు, పిజ్జాలు బర్గర్లు తెలుస్తున్నాయి గమనించండి. ఇవాళ పొద్దున్న దోశలు వేస్తే తిన్నాడు, సీరియల్స్ తింటాడు ఈ సన్నాసి. పాలల్లో వేసుకుని ఏదో అతుకుల్లా కూర్చుని ఇక్కడ పళ్ళు లేనివాడు చేసే పనేది. ఎందుకంటే అమెరికా ఫుడ్ మొత్తం అమెరికన్ సంస్కృతి అంతా వచ్చిందా లేదా, వేషధారణ మారిపోయిందా లేదా, భాష మారిపోయిందా లేదా, ఇవన్నీ మొత్తం మారిపోవట్లేదండి. ఒక మాధ్యమం అనేది కేవలం భాష నేర్చుకుంది కాదమ్మా, జీవితానికి అది జీవితాలే మారిపోతుంటే ఎలా భరిస్తామండి. ఇంక ముందు తరాలు ఇంకేం లేవు, ఇంకా ఇప్పుడు ఇంకా కనీసం ఇలా చెబితే తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక పదేళ్ల తర్వాతనే చెప్పినా ఉపయోగం లేదమ్మా, మానేయవలసిందే, ఎవరికి వినరు ఇంకా. కాంట్యూ టెల్ ది సేమ్ ప్రవచనమైన ఇంగ్లీష్ అని అడుగుతారు వాళ్ళు. నేను చావాలి ఇక్కడ ఇంగ్లీష్, లావు చావు కాలానికి లావు దుఃఖం అని ఇంగ్లీష్ నేర్చుకుని చెప్పాలి నేను ఇప్పుడు అక్కడ. అంత కర్మ రాబోతు. కిము స్వర్తవ్యం పురుషై హరినామ సదానయావని భాష కోహిన వాచ్య సుధియా. పండితుడైన వాడు మేధావి అయిన వాడు ఏం చెయ్యకూడదు అది కూడా చెప్పాడు, మాకు కూడా చెప్పాడు. అనృతం చ తద్వతు పరదోషశ్చ. ఇతరుల దోషాలు ఎంచి మాట్లాడద్దు, మన పని కాదు ఇది. వారు దోషానికి వారు దాని ఫలితం వారు అనుభవిస్తారు. అలాగే అనృతం తద్వత్, ఎప్పుడూ పండితుల నోట అబద్ధం రాకూడదు. ఎవరి ఆశ్రయం కోసం కానీ ఎవరికి భయపడి కానీ పండితుడు అబద్ధం చెప్పకూడదు. పండితుడు అంటే కేవలం గ్రంథాలు కంఠస్థం చేసిన వాడు కాదు, ప్రజ్ఞ కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు. ఇద్దరు మహాపండితుల మధ్యలో ఉండి నేను మాట్లాడుతున్నా. వివేకానందుని మించిన పండితుడు లేడు, శంకరాచార్యని మించిన పండితుడు లేడు. బుక్స్ బుక్ గ్రంథాలు గ్రంథాలు తిరగేసి మాట్లాడాడు ఆయన. ఒక్కసారి చూసిన గ్రంథంలో ఏ పేజీలో ఏముందంటే చెప్పాడు ఆయన. ఐ రీడ్ బుక్ బై బుక్ అని చెప్పాడు ఇంగ్లీష్లో. సమ్ రీడ్ వర్డ్ బై వర్డ్ అండ్ సమ్ రీడ్ లైన్ బై లైన్, ఐ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు. కొంతమంది పదం పదం కూడబలకం చదువుతారు, కొంతమంది వాక్యం వాక్యం చదువుతారు, నేను పుస్తకాలు పుస్తకాలు చదువుతాను పో అని చెప్పాడు ఆయన. అది మేధ. కానీ ఆ పండితులు చేయాల్సింది అనృతం తత్వం, ఎప్పుడు అబద్ధం రావద్దు నోటమాట. ఎంత ధైర్యంగా సరే నిజం చెప్పాల్సింది. ఎవరైనా ఏమని అనుకోని మనకు అనవసరమైన విషయం. మళ్ళీ పిలుస్తారా లేదా, నాకు తగిన గౌరవాలు జరుగుతాయా లేదా, ఈ క్రిక్కిరిసిపోయినటువంటి గందులో ఇంతమంది స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలు సహా కూర్చుంటున్నారు, బయట ఇంకా ఇంతమంది కూర్చున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షల మంది వింటున్నారు. ఇంతకు మించినటువంటి భారతరత్న పురస్కారం ఎక్కడైనా ఉంటుందామా? నమస్కారం. దేశం మన మాట వింటోంది అనడానికి సభ సాక్షాత్ ప్రత్యక్ష ప్రసారం అంతకంటే సాక్షాత్ ఉదాహరణ. ఇంతకంటే బిరుదులు ఏమిటి, ఏమిటి పోయేది ఇక్కడ? ఇది కాకుండా ఏదో పద్మశ్రీయో ఇంకో వెంకటశ్రీయో బిరుదిస్తే నాకేమైనా కలిసి వస్తుందా? ఇక్కడ పోతే బాగానేయండి, ఎవరికి కావాలి ఇస్తే ఇచ్చుకుంటారు. అది వాళ్ళ అవసరం, మన అవసరం కాదు. ఇచ్చుకోవడం వాళ్ళ అవసరం, మన అవసరం కాదు. దానికి మనం పొంగిపోయేది ఏం లేదు. అంతే, ఆ ద్వారా ఉండాలి. స్పష్టంగా చెప్పాడు శంకరాచార్య మార్గం నాది. అనృతం తద్వత అబద్ధం ఆడే సమస్య లేదు. ఏది కొండ నిజం బదర కూడా కొండ బదర కూడా చెబుతాం అంతే, ఎవడైనా ఏమైనా అనుకోని. ఇప్పుడు ఇంకో మాట, జీవితంలో విషం అంటే ఏమిటో చెబుతున్నారు. కిం విషం కిం దుష్టజని కుత్ర విషం దుష్టజని కుత్ర విషం దుష్టజని కిమసౌచం కుత్ర విషం దుష్టజని కిమసౌచం భవేద్రుణం ఋణాం కిమసౌచం భవేద్రుణం ఋణాం కిమభయమపి కిమభయమిక వైరాగ్యం భయమపి కిం విత్తమేవ సర్వేషాం. విషం అనేది ఎక్కడుంది? దుష్టజనులలో ఉంది అన్నాడు. సుమతి శతకంలో ఇంకా బాగా చెప్పాడు. తల నుండు విషము పనికిని విలయంగా తోక నుండు వృశ్చికమునకు తలతోక ఎనకయ్య నుండును కలువలు కరుణకు నిలువెల్ల విషము గదరా సుమతి అన్నాడు. పాములు తేళ్ళు మనం విషపురుగులు అంటాం మనం. పాముకి తలలోనే విషం ఉంటుంది, తోక దగ్గర ఏమి ఉండదు. నీకు ధైర్యం ఉండి తలను గట్టిగా ఇలా నొక్కి పట్టుకోగలిగితే ఏ పాము ఏం చేయలేదు. పాములు వాళ్ళ టెక్నిక్ అదే, తల దగ్గర పట్టుకుంటారు వాళ్ళు సరిగ్గా పీక దగ్గర. ఆ విషం బయటికి రాదు, కూర బయటకు వచ్చినా నష్టం లేదు, విషం బయటికి రాదు, కరవదు. అటువంటిప్పుడు కరిచినా ఏం కాదు, అటువంటిప్పుడు తోక ఏం చేస్తుంది, రెండుసార్లు కొడుతుంది కాలికి అంతే, ఏం కాదు. ఆ కీలకం పట్టుకున్నాడు ఆయన. కానీ ఎందుకని, పాముకి తలలోనే ఉంటుంది, తోకలో ఏముండదు పాపం. తేలు శరీరం అంతా ఎక్కడ ఉండదండి, కొండి దానికి పెద్ద జెండాలో ఉంటుంది, ఇక్కడ దాని కొస భాగంలో ఉంటుంది. వెడుతూ వెడుతూ ఓసారి పరామర్శం చేసి వెళ్ళిపోతుంది అంతే, ఇంకా రెండు రోజులు మంచం దిగవు, బాగున్నావా అని పోటేస్తుంది అక్కడ. దాని భయం దాంది, అది దాని పైగా తేలు కొండి కుట్టి పాము మన్ని కరవడం ద్వారా, తేలు మన్ని కుట్టడం ద్వారా ఆహారం ఏమో సంపాదించుకో కదండి, వాటి ఆహారం కాదు కదా. పాము మన రక్తం తాగదు, దోమలు తాగుతాయి, చీమలు తాగుతాయి, కానీ పాము తాగదు. అందుకు భయం, మనం ఏం చేస్తామో అన్న భయంతో అది కరుస్తుంది. తేలేనా అంతే, తేలు మన ఏం తిందవు, మనకేం దాని మనం ఆహారం కాదు, దాని ఆహారం వేరే ఉంది.
వచ్చి దగ్గరికి వచ్చేసరికి ఎవరో వస్తున్నారు ఏదో అని కుట్టేస్తుంది. భగవంతుడు దానికి శక్తి ఎందుకు ఇచ్చాడో, దాని ప్రాణమత కాపాడుకోవాలి కదా, దాని గణమన లేరు కదా. పాముకి దాన్ని బతుకది బతుకుదామంటే గణమన లేరు. ఎందుకంటే పాము ఆశ్చర్యకరమైన విషయం, ఎవరూ చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుందండి పాము. అంత ఆయుర్దాయం ఉంది పాముకు, అంత దీర్ఘ ఆయుర్దాయం ఇచ్చాడు భగవంతుడు. పైగా ఏకాంతంగా ఉండడంలో పావును మించింది లేదు. దత్తాత్రేయ స్వామి తన 24 గురువుల్లో పామును గురువుగా చెబుతాడు. ఆయన సర్పహ అంటాడు. కుమారీశర సర్పహ ఊర్ణనాభి సుపేశ కృతు అని 24 గురువుల్లో సర్ప అని చెబుతాడు. పాము మీ గురువు ఏమిటండి అంటే, పొట్టలో ఎంతసేపు ఉంటుందండి తల ఉంచుకుని, బుట్టలో ఎంతసేపు ఉంటుందండి, ఎవరినైనా కలవాలని అనుకుందా, ఎవరైనా రావాలని అనుకుందా, దాన్ని ఏదో అలా దాన్ని తిండి ఏదో తిండి పడుకుంది. యోగ అంటే అంతే కదా, ఎవరిని కలవాలని అనుకునేవాడే కదా అన్నది. ఆ రకంగా పావు నాకు ఆదర్శం. గంటలు గంటలు కాదు, రోజులు రోజులు పుట్టలోంచి బయటికి రావట్లేదే. మనం కూడా అలా ఏదైనా గదిలో కూర్చుని ధ్యానంలోంచి బయటికి రాకుండా ఉంటే ఎంత బాగుండేదండి జీవితం. ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు కదా. కొంతమందికి మంచివాళ్ళవే, కొంతమందికి చెడ్డవాళ్ళం అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇన్ని తగాదాలు అవసరం లేదు కదా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది అలాగా, అందులోంచి బయటికి రాకుండా ఉంటే ఎంత బాగుండదు. కానీ ఎక్కడది సామర్థ్యం? ఇది కుమారుల మనస్సు ఊరుకోనివ్వదు కదా, అది ఇంకా బతుకుంది కదా. అందుకే నిజంగా పాము ఆదర్శమేనండి. ఉండగలిగితే ఆ ఒంటరితనానికి ఏకాంతానికి పాము ప్రతీక. అందుకని వాటికి విషం తోకలోనో తలలోనో ఉంది. దుర్మార్గుడైన మనిషికి నిలువెల్ల విషము కదరా సుమతి, ఎంత బాగా చెప్పాడు. ఏ పని చేసినా విషయమే, ఏ మాట మాట్లాడినా విషయమే, ఏ చర్య తీసుకున్నా విషయమే. అటువంటి వాడికి మనం దూరంగా ఉండద్దా. కిం కుత్ర విషం దుష్టజని ఇంకో మాట చెబుతున్నాడు మనకు ఉపయోగపడేది. కిం అశౌచం, అశుభ్రత అశుభ్రత అంటారు. దానికి అర్థం ఏమిటంటే మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి కదా, శాంతంగా. మనశ్శాంతి ఎవడికి ఉండదంటే భవే ద్రుణం రుణాం, అస్తమానం అప్పులు చేసే అలవాటు ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదు అన్నాడు. ఎంత గొప్ప విషయం మనం నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు కుటుంబంలో ఏ బడ్జెట్ ఉండదు, ఆర్థిక క్రమశిక్షణ ఉండదు అసలు భర్తకి భార్యకి కూడా. ఏ అవసరమైనా సరే ఎవడో అడిగాడివే, ఇవ్వకపోతే ఇవ్వలేదండి. ఎన్నిసార్లు ఇస్తారండి ఎవరైనా, ఇచ్చాక నువ్వు తిరిగిస్తావనేది ఏదైనా ఉందా? ఇవ్వకపోతే శత్రుత్వం. బంధువులయ్యండి కూడా ఎవరో ఏమడిగా 200,000 అడిగా. 200,000 అది ఏదో 2 రూపాయలు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. 200,000 ఎవడు బాబు సొమ్ము, ఇక్కడ కోట్లు ఉన్నాయి ఏం చేసుకుంటారు నీకు ఇవ్వడానికి ఆ కోట్లు ఉంటే. ఇవే మొత్తం కామెంటరీ. ఇక్కడ మన కాపురాలు తక్కువ కామెంటరీలు ఎక్కువ. నీకు అప్పు ఇవ్వకపోతే మేము దుర్మార్గులమే. అసలు ఎందుకు వచ్చింది నీకు అప్పు చేసే పరిస్థితి? నువ్వు నీ మొగుడు కూర్చొని ఒక ప్రాణాలకు వేసుకోలేరా? మనకి నెలకు ఆదాయం ఎంత? ఎప్పుడైనా సరే లెక్క ఖర్చులు వేసుకుని ఆదాయం సంపాదించకూడదండి, మూర్ఖత్వం అది. ఆదాయం చూసుకుని ఖర్చులు చూసుకోవాలి. ఖర్చులు ఇన్ని ఉంటాయి. పిల్లల్ని కాన్వెంట్లో చేర్చాం, వాళ్ళకి 100,000 కట్టాలి. ట్యూషన్ పెట్టాం, అదో 100,000 కట్టాలి. ఫ్రిడ్జ్లు కొనాలి, విల్లా కొనాలి, విలవల్ల ఆడిపోవాలి. మొత్తం మీద నెలకి 200,000 రావాలి. మన ఆదాయం 100,000 కాబట్టి 100,000 అప్పు చేయాలంటే 3 నెలల్లో భిక్ష చేస్తారు ఇద్దరేండి. నీ అవసరాలు ముందు రాసుకుని దానికోసం సంపాదిస్తావా? పిచ్చి ఆలోచన. నీ ఆ సంపాదన ఏమిటో చూసుకో, దాన్ని బట్టి అవసరాలు ఏం తీర్చుకోగలవో తెచ్చుకో, మిగిలిన మానాయి. ఇది జీవితం. యదాయాన్నాదికో వ్యయ, కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతాడు. అన్నిటికంటే తెలివైన పని ఏమిటంటే అయమేవ పరో ధర్మక, ఇయమేవ విదగ్ధత, ఇదమేవకి పాండిత్యం. అదే పాండిత్యం, అదే తెలివి, అదే ధర్మం అంటే ఏమిటయ్యా అని అడిగారు. యదాయాన్నాదికో వ్యయ, ఆదాయాన్ని మించి వ్యయం ఉండకుండా ఎవడైనా చూసుకుంటే వాడే పండితుడు, వాడే మేధావి పో అన్నారు. ఇవాళ మనకు తక్కువైంది ఇదే. పైగా అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి కంపెనీ వాడు మనకు ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చి, మీరు అప్పు కోసం రిక్వెస్ట్ పెట్టారు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటే, మీరు నాశనం అవ్వడానికి దరఖాస్తు పెట్టారు మేము ముంచేయడానికి సిద్ధంగా ఉన్నామని. మనకి మెసేజ్ వస్తుంది, నాకే వస్తున్నాయండి మీకు రావా? ఎందుకని? వాడు ఆ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడో వాచియో పేచియో ఏదో కొన్నాం, మన కర్మ కాలేది, మన నెంబర్ వన్ నోట్ చేసుకున్నాడు అనేది పంపిస్తాడు. వాచి కంపెనీ వాడు మనకు అప్పు ఇవ్వడం ఏంటండి అంటే, వాడి దగ్గర డబ్బులు పేరుకున్నాయి ఇచ్చేస్తాడు, వడ్డీ లేదంటాడు, తక్కువ వడ్డీ అంటాడు, తర్వాత మొత్తం 3 నెలలయ్యాక 4 వస్తాదులను పంపిస్తాడు ఇంటికి. దీనికి మనం ఏమనుకుంటే ఫ్రీగా అప్పిస్తానంటున్నారు, ఫ్రీగా ఫినాయిల్ ఇస్తారమ్మా తాగు. ఫ్రీగా అప్పవడం ఏంటండి, ఎందుకు ఇస్తారండి? మన అగ్రి గోల్డ్ వాళ్ళు ముంచారు, ఇంకో పత్రికలు చూడండి 50 గోల్డ్ వాళ్ళు ముంచారు, రేపు ఇంకా ఓల్డ్ గోల్డ్ మొత్తం అంతా ముంచుతారు ఇంకా. అయినా సరే మనం అందులోనే చేరుతూ ఉంటాం. అసలు అప్పు చేయకుండా బతకలేమా? ఆలోచించుకోలేమా? అప్పు దేనికి ఉండాలి? మన వాహనాలు కొనడానికి 3 మంది ఇస్తారంటారని మనం ఎందుకు తీసుకోవాలి? మనకేమవసరం? అదే నువ్వు అప్పు తీసుకున్నావు అంటే అంతకంటే మనశ్శాంతి లేని పద్ధతి ఇంకోటి లేదు. అశాంతికి వచ్చిన అశాంతికి మూలమే అప్పు.
అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అన్నాడు వ్యామన కూడా. అవి ఎవడైనా సరే నాకు అప్పు లేదు అంటే వాడిని మించిన జమీందారు లేడు అన్నాడు. అలా ఉండలేమా మనం ఖచ్చితంగా? ఎందుకని ఇలా చేయాలి? ఇంకో మాట కిమ అభయమేక, చాలా ముఖ్యమైన మాట చెబుతున్నారు శంకరాచార్య. వైరాగ్యం, నిత్యము మనిషి నిర్భయంగా ఉండాలి అంటే ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. దానికి గొప్ప ఉపాయాన్ని సరిగ్గా మనం పాటించగలిగినటువంటి చేసుకోగలిగిన విచారణని భర్తృహరి అందిస్తాడు. అన్నిట్లోనూ భయం ఏముంది జీవితంలో గమనించండి, వైరాగ్యం ఉన్నవాడు ఒక్కడే నిర్భయంగా ఉంటాడు, అందరూ భయపడతారు. ఏమిట భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, కాయే మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే కల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమేవ అభయం. వైరాగ్యం ఒక్కటుంటేనే మనం అభయంగా నిర్భయంగా ఉండగలుగుతాం. ఎవరితోనూ మనం పోటీ పడద్దు. నాకు వీలైనంత వదిలేసుకుందుకు సిద్ధంగా ఉండాలి. ఈ పిల్లలకి నేను చెప్పనండి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏవో ఆశలు సరదాలు ఉంటాయి. ఇంకా సరిగ్గా తిండి తినలేదు, సరైన ఆభరణాలు లేవు, సరైన విహారాలు లేవు వాళ్ళకి. వాళ్ళకి కోరికలు ఉన్నాయంటే అర్థం ఉంది. 60 దాటి, 70 దాటి, 80 దాటి ఇంకా 10 రూపాయలు డ్రైవర్కి ఇవ్వడానికి కూడా మనస్సు రాదండి. ఆడికి ఎందుకు ఇవ్వాలే? పెద్ద ఇక్కడ వ్యాఖ్యానం ఎక్కడ? జీతం ఎత్తనాం కదా, ఇంత పొడుగు ఎక్కడ? చచ్చిపోతావా నువ్వు? అన్నం తింటున్నావు వాడుకో 10 రూపాయలు ఇవ్వలేవు భోంచేయమని మనం టిఫిన్ చేస్తున్నామండి. యజమాని దిగ్గానే డ్రైవర్కు 50 రూపాయలు ఇవ్వద్దు టిఫిన్ చేయమని. ఇవాడు 50 రూపాయలు లేకుండా ఇడ్లీ దోశ వస్తాయమ్మా, వాడు బతకాల వద్దా? పైగా వాడి చేతుల్లో మన ప్రాణాలు ఉన్నాయి, కనీసం అలాగైనా ఆలోచించాలి కదా. లౌక్యం పోయిన వాడి చేతుల్లో వాడు స్టీరింగ్ అడ్డంగా తిప్పితే అయిపోయింది. ఇక్కడ నీకు ఎన్ని కోట్లనో ఉపయోగం లేదు, ఇక్కడ ప్రమాదం జరిగింది సార్ అంటాడు. వాడు దూకేస్తాడు, మనం పోతాం. అదే భయంతో నాకు నియమం ఉండి జీవితం అంతా నేను కారు దిగానంటే నా డ్రైవర్ కానీ ఎవరి డ్రైవర్ కానీ టిఫిన్కి 50 భోజనానికి 100 ఇచ్చేవలసింది. నా ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి, 150 కారణంగా బతుకున్నాను నేను. పోనీ మనం సంపాదించుకుంటాం ఏంటంటే రోజుగా 150 పోతే పోనీ. వాళ్ళు పరమానంద పడతారు, అయ్యారు దిగారంటే మన చేతుల పైగా 100 నిజమే. నా భోజనానికి 150 200 అవుతున్నాయి హోటల్లో తింటే వాడికి అవ్వ 100 ఇవ్వ. ఇప్పుడు తినే వచ్చుంటావు, ఇదో వ్యాఖ్యానం ఇక్కడ. వాడు ముందు పడుకోవాలి శుభ్రం కదా, రాత్రిపూట కొంచెం ఇలా కునుకుపడ్డాడు అనుకో మన అంతే అయిపోయినట్టే. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. అందుకని జీతం ఇస్తున్నాం కదా, జీతం వేరు ఇది వేరు. ఆ కింది వర్గాల వారిని మీరు డ్రైవర్లు క్లీనర్లు ఈ ఇస్త్రీ చేసేవారు వీరు ఈ వర్గాలను మీరు గమనించండి. వాళ్ళకి నెలకిచ్చేటువంటి జీతం కంటే అప్పుడప్పుడు ఇచ్చే కొసరు ఉంది, అది బాగా పనిచేస్తుంది వాళ్ళకి. వాళ్ళ దృష్టి అలా ఉంటుంది. అయ్యగారు ఎప్పుడు ఏదో 10 రూపాయలు చేతిలో పెడతారు, అది దృష్టి ఉంటుంది, నమ్మకంగా ఉంటాడు. మనకే నష్టం లేదండి, మనం సంపాదించే లక్షల్లో ఇది ఎంత అండి? ఇది నేనంతా పోగేసి రోజు ఇచ్చిన 150 రోజుల్లో ఇచ్చిన 4500 అయిందమ్మా. ఇవాడు కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న ముసలావుడికి ఇస్తున్నారు పింఛన్ 4500, పెద్ద విషయం కాదు అది. కూర్చోబెట్టి ఏ పని చేయను ఆవిడికి, నీకు ఎందుకు తీసుకోమ్మా మాకు ఓటేసి చాలని. ఆ పాటి మనం ఇవ్వలేమా? ఓ సాకలకో మంగలకో క్లీనర్కో డ్రైవర్కో మన ఇంట్లో బతుకుతున్నారు వాళ్ళు, పనివాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? అది కూడా లేకపోతే ఎలాగా? అది ఈ అప్పులు బాలే, ఇన్ని అప్పులు చేసి ఇంత చేస్తాం కానీ దాన్ని అందుకే భోగే రోగ భయం. అన్నీ నాకు అక్కర్లేదని ఎందుకోవాలంటే భోగే రోగ భయం. ఎన్ని భోగాలు అనుభవించే వాళ్ళైనా మీ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి. మనం అందరం ఆలోచించుకుందాం, మీరైనా నేనైనా. రోగ భయం ఉందా లేదా? ఇవాళ శుభ్రంగా బాగుంది కదా అని బూరెలు నొక్కేసాం, పాకంగారులు నొక్కేసాం, మైసూరు పాకాలు నొక్కేసాం, అన్నీ నొక్కేసాం. ఒకటి నొక్కవలసిన చోట 4-5 నొక్కామనుకో, మధ్యాహ్నం నొప్పి వచ్చిందా లేదా? మళ్ళీ వాము ఉప్పు వేసుకోవాలా వద్దా? సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అరగని పదార్థాలు ఏమైనా తింటే కొంచెం కడుపు నొప్పిగా ఉంటే వెంటనే ఇంత వాము ఎడం చేతిలో వేసుకుని కాస్త ఉప్పు కొద్దిగా వేసి మింగేయండి, గొడవలేదు, వెంటనే తగ్గి పాషాణాలు అరిగిపోతాయి. అనుభవమే చెబుతున్నా నాకు. రకరకాల తిండి రకరకాల చోట్ల కదా వద్దన్నా పెట్టేస్తారు. ఈ పూలలేవు తినేది ఓ పూట రాత్రి ఎలాగో పళ్ళే తింటాను, పెట్టింది తింటాను, మధ్యాహ్నం ఏం పెట్టినా పర్వాలా తింటాను, మన అరగాలి కదా అంతే. ఒకవేళ నాకు ఏదైనా కొంచెం భారంగా అనిపిస్తే ఎప్పుడూ నా ప్రయాణం పెట్టులు సంచిలోను వాము ఉప్పు ఉంటాయి 2 సీసాలు, ఇంత వాము వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి మింగేసి మొత్తం భాషణాలు పోతాయి, ఏమి ఇబ్బంది లేదు, అయిపోతుంది. కానీ భోగాలు అనుభవిస్తున్నప్పుడు తిండి సరే, అందమైన బట్టలు కట్టుకున్నాం, ఆ బట్టలన్నీ కాపాడుకోవాలి వద్దా? పెద్ద పట్టుచీర బ్రహ్మాండమైంది కట్టింది ఒక ఆవిడ, పొరపాటుని కారు దిగుతుంటే దేనికో తగులుకుంది చిరిగింది, అంతే 24 గంటలు దుఃఖం ఇంకా ఈ చినుక్కి.
చినిగింది చినిగింది చినిగింది, మెదడు ఏమైనా చినిగిందా? పైగా ఆ చినిగింది ఎక్కడో ఇక్కడ, ఎవడికి కనపట్ల, ఎవడు సెల్ఫీ దిగలేదు. కానీ మనకి చింత అంత అవసరం అంటే ప్రతి భోగంలో మనం అనుభవిస్తున్న ప్రతి భోగంలో వెనకాల రోగ భయం ఉంది. ఆభరణాలు పెట్టుకున్నాం, ఇదివరకే చెప్పుకున్నాం దొంగల భయం ఉండదు. వీళ్ళు మంగళసూత్రాలు కూడా దక్కనివ్వట్లేదు నా హైదరాబాదులో. పైగా చాలా నైపుణ్యంగా వస్తారు వాళ్ళు, బండి మీద వస్తారు ఇద్దరు, ఒకడు ఆ పనిగట్టుకు వస్తారు వాళ్ళు ఇద్దరు. ఇలా విడుతూ ఉంటే ఒకటి ఇలా బండి పానిస్తారు, ఒకటి నైస్గా ఇవి మెడలో చేయడతాడు. ఇవి తిరిగి చూసుకునేలోపు మెడ తెగిపోయింది, మంగళసూత్రం వెళ్ళిపోయింది, వాడు పెరిగెట్టాడు, బండి నెంబర్ కూడా చిక్కదు, ఇంత ప్రమాదంగా ఉంది. మార్నింగ్ వాక్ వెళ్ళేవాడు చాలామంది మానేశారండి ఆడవాళ్ళు భయపడి. అవసరం ఉంది పాపం వెళ్ళాలి, కానీ వెళ్ళలేరు. ఆడపిల్లలు చిన్నపిల్లలు అడితే ఎత్తుకుపోతున్నారమ్మా, కిడ్నాపులు జరుగుతున్నాయి, నిలబడడం కష్టంగా ఉంది అక్కడ. అటువంటి ప్రమాదం, మరి నిజానికి భోగే రోగ భయం, కులే చ్యుతి భయం. పెద్ద వంశంలో పుట్టాం, కులాన్ని గురించి చెప్పుకుంటాం కదండి. అసలు మన మాకు కులాభిమానం మాకు బాగా ఎక్కువ అండి. మా క్యాస్ట్ అయినండి, ఏమైనా సరే నా మా క్యాస్ట్ని ఎవడన్నా ఏమైనా అంటే నాకు నచ్చదండి. వీళ్ళ అమ్మాయే ఖచ్చితంగా వీడికి నచ్చని క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటుంది అనుమానం ఏం లేదు. ఏం చేస్తాడు, పిల్లని చంపేసుకుంటాడా, అల్లుని చంపేస్తాడా? అలా చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సుఖపడ్డారా. అంటే సిద్ధంగా ఉన్న వైరాగ్యం, ఎంతవరకు పిల్లల్ని పెంచడం, 18 ఏళ్ళ వరకు పెంచాం, తర్వాత 20 ఏళ్ళు వచ్చి అందులో ఈవేళ 11 ఏళ్ళకే స్వతంత్రాలు అన్నీ వచ్చేస్తున్నాయి. 20 ఏళ్ళు దాటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని మనకి ఇష్టమైతే ఒప్పుకుంటాం, ఒకమాటం లేకుండా చెబుతున్నాం. లేకపోతే బాబు నీ దారి నువ్వు చూసుకో, నేను చెయ్యి నీ పెళ్ళి, నేను రాను, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో. అప్పటికి ఇష్టమైతే చేసుకుంటాయండి. ఒకవేళ ఆ పెళ్లి వాళ్ళు సుఖంగా ఉంటారేమో మనకేం తెలుసునండి, వదిలేస్తే అయిపోయాయి. అంతేగాని అల్లుని చంపేద్దామా, కూతుర్ని చంపేద్దామా, నలుగురు రౌడీలను పంపిద్దాం, ఎందుకు ఇదంతా? ఏదో బట్ ఏమంటారు, ప్రెస్టేజ్ హత్యలు ఈ మధ్య మాట, పరువు హత్య. ఏం పరువు, మన ఎవరన్నా వచ్చి అడిగేశారు ఆ విషయం, అడిగితే అవునండి చేసుకున్నా, నన్ను ఏం చేయమంటాం అంటామమ్మా, ఏం దానికి మనమేం తప్పు చేసామా? అవును వాడు చేసుకున్నాడు, వాడిని అడగండి అని అడుగుతారేమిటి? అంటే మనం దానికి బాధ్యత వహించగల. అందుకని అంతేగాని కక్షలు పెంచుకోవడం, ఇంకా వాళ్ళ మీద ఏదో శత్రువులను పంపించి, ఇదంతా అనవసర వ్యవహారం, ఇంకా క్షోభ. ఇప్పుడు అల్లుడిని చంపినా మన కూతురే కదా వితంతు అయింది, ఇక కూతుర్ని చంపితే చెప్పక్కర్లేదు ఆ విషయం. రేపు పొద్దున ఇంట్లో సుఖంగా ఉండగలవా, ఆ చంపిన కాసేపు చేసావు నా కక్ష తీసుకున్నాం అంటాడండి. తర్వాత ఈ పళ్ళు బాగా గట్టికి కలిపాడు, రెండు పళ్ళు ఊడిపోయాయి, ఇదే భయం అంటే. అప్పుడు వెంటనే ఇంట్లో వాళ్ళే దగ్గర చేసావు, కూతుర్ని చంపేసి పెద్ద కబుర్లు చెబుతున్నాడు, తల్లి అన్నం పెడుతుందండి, ఎందుకు ఉపయోగపడేది ఇది? ఇదే కులేచ్యుతి అంటే దానికి సిద్ధంగా ఉండాలి ఆ పరిణామానికి. మా వాళ్ళ జీవితాలు మన చేతుల్లో లేవు, పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా, మనకు అనవసరం వదిలేయడమే ఎక్కడెక్కడ. దాని మీద ఎక్కడో అవధానంలో అడిగితే ఎందుకు ఇంత కక్షలోను, ఓ పద్యమే చెప్పాను హాయిగా ఆదర్శంగా, అలా ఉండచే మొహమాట లేదు. అడ్డాల నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైన బిడ్డలను చంపుకొందుమే, అడ్డాల నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైన బిడ్డలను చంపుకొందుమే, గొడ్డట త్రంచంగవలయు కూర్మిన్ పేర్మిన్. పిల్లల్ని చంపడం కాదండి, వాళ్ళ పట్ల మనకుండే మమకారాన్ని చంపుకోవాలి. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నిలబడవలసిన విధానం అది. నీకు నేను అక్కర్లేనప్పుడు నా పరువో నా ప్రతిష్టో నా కులమో నా ఆచారమో నా సంప్రదాయమో ఏదో నీకు అక్కర్లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు వెళ్ళిపోవచ్చు, నీ పని నువ్వు చూసుకో. ఒక్క దెబ్బతో వచ్చారా దారికి వస్తారు, రాలేదు మనకే మంచిది, దూరం అవుతారు, ఆస్తి ఒక్కలేదు, ఇస్తే ఇస్తాను లేదా ఆస్తులు సమస్య కాదు, ఆత్మీయతలు అయితే ఉండవు కదా, వాడికి హక్కుంటే పట్టుకెడతాడు, హక్కు లేకపోయినా వదల్చుకుంటే ఇస్తాం, రోడ్డు మీద ఉంచాల్సిన అవసరం లేదు, ఆస్తులు సమస్య కాదు. ఇప్పుడు ఆత్మీయతలు తెగే ఓ బంధం వదిలిపోయింది, గొడవ వదిలిపోయింది అంతే. ఎప్పుడైనా తెగిపోయే బంధాలే కదా ఇవన్నీ, దానికోసం వాళ్ళని చంపడం ఎందుకండి, మనుషులను పంపడం ఎందుకండి, అజ్ఞానం తప్పితే. పోనీ అనవసరంగా ఉంటాం, వెళ్ళి జైల్లో కూర్చున్నాం, ఏం కలిసి వస్తుంది దానివల్ల? పిల్లలు కూతుర్ని చంపాడండి, జైల్లో ఉన్నాడండి, ఎవరన్నా పలకరించడానికి వచ్చినా ఇబ్బందే. కష్టాలను తట్టుకోవలసిన విధానం ఇదమ్మా. కులేత్ చ్యుతి అని చెప్పాడు, ఏం కులం చ్యుతి అయితే నా బాధపడ వస్తుంది అది సహజంగా. విత్తేన రూపాలా భయం, డబ్బు ఉన్నవాడికి ఎప్పుడూ భయమే, దొంగల భయం ఉంది, పెగే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయం ఉంది, ఎక్కడ దాచినా వచ్చేస్తారు పట్టుకుపోతారు, వెంటనే టేబుల్ మీద పెడతారు పెద్ద ప్రదర్శన, చెంచాలు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్యన, వెండి చెంచాలు కూడా, చెంచా కూడా ఉండదా ఎవరికి, మొత్తం పెట్టేసి పెద్ద ప్రదర్శన. ఈయన ఆస్తి అంతా కలిపి 30 కోట్లు 3 కోట్లు 30 కోట్లు అంటే 300 కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు, వాళ్ళ జోలికి వెళ్ళరు వీళ్ళు, మొత్తం పెట్టేస్తారు ఇక్కడ చెంచాలు కూడా. చూస్తే విచిత్రంగా ఉంది, చెంచాలు ఉండవా ఇంట్లో, గ్లాసులు ఉండవా, అవి పెట్టేస్తున్నారు పెద్ద ఎక్కువ అని చెప్పడానికి, అందరికీ మోసగాడని చెప్పడానికి అనమాట. అంచేత రూపాలాద్ భయం, రాజభయం అంటే గవర్నమెంట్ భయం ఎప్పుడు ఉండనే ఉంది,
माने दैन्य भयम लोकंलो चाला गौरवंगा बतुकुतुन्ना मा बोटिगाळ्ळं सेलिब्रिटी सेलिब्रिटी इदो ब्रिटानिया बिस्कट इच्चारु माकु इक्कड సెలబ్రిటీ సెలబ్రిటీ మా భయం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా టీవీలో ఏదైనా విచిత్రమైన కథ వేస్తాడేమో మన పొరువు అయిపోతుందేమో మా భయం మాకుంది. ఇక్కడ పోనీ ఈవేళ ఇదివరకైతే మెయిన్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రకరకాల జనం ఫోటోలు దిగుతున్నారు, మార్ఫింగులు చేసేస్తున్నారు. ఎవడు దీకానుకో నా ఫోటో పెట్టేస్తే నా బతుకు ఏం కావాలి? ముందు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన అలాంటి వాడు కాదు, ఏమో ఏ పొట్లో ఏ బాగుందో నమశివాయ అయిపోయా. ముందు ముందు నిర్ణయానికి వచ్చేస్తారు కదా, రెండో మాట కూడా తర్వాత కదా నేను వివరణ ఇచ్చుకోవలసింది. వెంటనే పత్రికల వారు ఇప్పుడు పిలిచినారు, అప్పుడు వచ్చి ముద్దుకి ఆరు మైకులు ఎడతారు, మీ గురించి అందరూ ఎలా అనుకుంటున్నారు సార్ అయిపోయింది. ఇంకా ఇంక ప్రవచనాలు నేను మానక్కల్లా, మీరే మానేస్తారు. మానే దైన్య భయం, నువ్వు లోకంలో ఎంత ప్రచారంతో ఎంత గౌరవంతో ఉన్నా ఎప్పుడైనా ఈ గౌరవం పోతుందేమో అన్న భయం ఉందా లేదా? ఇంకో మాట, మనం అనవసరంగా భయపడతాం. బలే రిపు భయం, ఎంత బలవంతుడైన రౌడీకైనా సరే వాడికో రౌడీ ఉంటాడు. వీడు తణుకు రౌడీ అయితే వాడు తాడే పెలుగును రౌడీ, మొత్తం పాగోజీ రౌడీ ఉంటాడు, స్టేట్ రౌడీ ఉంటాడు, సెంట్రల్ రౌడీ కూడా ఉంటాడు. వాడికి భయం ఉందంటే వాడేం చేస్తారు? రౌడీలు అన్నవాళ్ళు ఎవరు, కత్తులు పట్టుకుని ఫ్యాక్షన్ అజన్ చేసేవాళ్ళు ఎవరు, సుఖశాంతులతో ఉండలేరు. మనకు అందరికి తెలుసు ఆ విషయం. వాడు ఎప్పుడు ఏ రోజు పడుకోరు, వాడు కూడా పొరపాటు ఇంట్లో పడుకోవడం నలుగురు బయట కాపల కాలేసి ఎందుకు ఆ జీవితం? దానివల్ల ఏం కలిసి వచ్చింది? అంటే బలం ఉన్నా కూడా ఉపయోగమే లేదు. ఇంకో మాట, రూపే జరాయా భయం, మహిళామణులు అందరికీ తెలుసు. ఎక్కడ 40 ఏళ్ళు దాటగానే పొరపాటున ఎవరైనా ఆంటీ అన్నారంటే అయిపోయినట్టే లెక్క. ఇంకా అప్పుడే వచ్చేసిందా ఏమిటో, అప్పుడే తెల్లబడిపోతున్నాయని కానీ పేపర్లో ఎవడో ప్రకటనేస్తాడు, జుట్టు రాలిందా దా మేము మొత్తం రాల్చేస్తాం. ఓ సోఫా మీద ఓ వెంట్రుక, దాన్ని 16 ఫోటోలు చేస్తాడు పావులాగా. సోఫా మీద వెంట్రుక పెడతాడు ఇంత చేస్తే, దాన్ని ఫోటో పావులో పెడతాడు. ఇంకా ఆ వెంట్రుకు రాలితే ఏమిటి, నాకు మొత్తం రాయలే, ఏమిటైంది గొడవ? సంసారంలో ఇబ్బంది వచ్చింది లేదా ప్రవచనాలకు ఇబ్బంది అయిందే? నా అందం చూసి నా ప్రవచనానికి వస్తారా? అది అవసరమా? ఏమైందండి అంత కాంక్ష? ఎందుకంటే అందం రూపే జరాయా భయం. మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత సౌందర్యం గురించి తాపత్రయపడినా సరే 40 కాకపోతే 50కైనా ముడతలు వస్తాయా రావా, తర్వాత అయినా వస్తాయా రావా? సిద్ధపడాలండి వార్ధక్యానికి, మృత్యువుకి. ఈ మార్పులు ఎందుకు చేయాలి? మనం వదిలేసాం బా ఏదో ఒకటి అనుకుంటారు. పైగా చాలామందికి తెలియదమ్మా, మహిళామణులకి నమస్కరించి చెబుతున్నా, తెల్ల వెంట్రుకలు అక్కడక్కడా వస్తే శ్రీనాథ మహాకవి పద్యం చెబుతాడు, తిలతండులన్వయ శ్రీ నటింప అంటాడు. నువ్వులు బియ్యము కలిపి ఆరబెడతారు చిమ్మిలి చనివిడి చేయడం కోసం. ఆ చిమ్మిలి చేయడం కోసం నువ్వులు బియ్యము కలిపి చాట్లో ఆరబెడితే ఆ నల్లటి నువ్వులు తెల్లటి బియ్యం కలిపితే ఎంత అందంగా ఉంటాయో, తెల్ల జుట్టు నల్ల జుట్టు ఉన్నావిడ అంత అందంగా ఉంటుంది. అనవసరపు మార్పులు చేయకండి. అక్కడక్కడ తెల్ల వెంటుకు రెండు మధ్యలో అన్ని నల్ల వెంటుకు రెండు మధ్యలో అక్కడక్కడ ఓ పాయ తెల్లగా ఉంటే బ్రహ్మాండంగానమ్మా. ఇంకో మాట చెబుతున్నా మీ పవిత్ర, గంగా యమునా నదులు రెండూ కలిసి ప్రవహించినట్టుగా ఉంటుందమ్మా. దయచేసి మార్పులు చేయకండి. ఇగో ఈ పిల్లలకి నచ్చింది, పెద్దలకి నచ్చలే నాకు తెలుసు, నాకు తెలుసు ఎవరికేది నచ్చిందో నాకు తెలుసు. అబ్బే 40 దాటిన వాళ్ళు ఎవరో కొట్టరు. గంగా యమునా మాకెందుకు, బ్యూటీ క్లినిక్ కావాలి. కానీ మనకి ఎందుకు ఆ భయం అనిపిస్తుందో కూడా చెబుతాను ఆ సోదరీమణులకి. ఎవరైనా పెద్ద వయస్సు వాళ్ళగా మనం అనుకోగానే మనకి వెంటనే మృత్యువు దగ్గరికి వస్తున్నట్టు భయపడతామండి. అందుకోసం దానికి సమాధానం ఒకటి, ఎప్పుడైనా తప్పదు కదా, పసిపిల్లల్ని మింగేస్తోంది ఇవాళ మృత్యువు రోడ్డు ప్రమాదాల రూపంలో. ఒక రోజుకి 2 తెలుగు రాష్ట్రాల్లో గంటకొక అరగంటకొక ప్రమాదం, గంటకో మనిషి చచ్చిపోతున్నారండి. 2 తెలుగు రాష్ట్రాల లెక్క, దేశం మొత్తం కాదు. అరగంటకో ప్రమాదం, గంటకో మనిషి, ప్రతి యువకుడు అంతా 18 ఏళ్ల యువకుడు. ఏమైపోతుంది రేపు పొద్దున దేశం? అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మృత్యువు ఎలా ఉంది, మనం తెచ్చిపెట్టుకుంటున్నాం, తెలియకుండా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. మరి అటువంటి మృత్యువు గురించి భయపడ్డం ఎందుకు? తస్మాత్ అపరిహార్యర్ధేనత్వం శోషితు అర్హసి. ఎలాగూ అది రావడం తప్పనప్పుడు అనవసరంగా భయపడతాం ఎందుకయ్యా అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. తప్పదు కదా, తప్పని దాని గురించి భయం ఏడు వదిలే ఆ విషయాన్ని. దాన్ని ఏదో రకంగా తప్పించేద్దాం, ఏదో రకంగా తప్పించేద్దామని నవగ్రహాన్ని తీసుకొస్తామని తెల్ల వెంట్రుకల కోసం. ఎవడో బయలుదేరుతాడు, నవగ్రహ పూజ చేస్తే జుట్టు తెల్లగా ఉండదు, ఎందుకంటే శుక్రుడు తెల్లగా ఉంటాడు. వీడు చూసినట్టే ఇక్కడ అదో గోళం, వాడు తెల్లగా ఉండబెట్టండి అర్థం లేనమాట అంతే చెప్పేస్తారు. వెంటనే శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి నా నెత్తి మీద ఆవాహయామి కూర్చోంటామండి. ఇక్కడ నా తెల్ల వెంట్రుకలు పోకపోగా 2 లక్షలు పోయాయి.
ఎందుకు అసలు తెల్లవెంట్రుకు తెల్లవెంట్రుకులో ఉంటే నీకు నష్టం ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నట్టు ఎందుకు ఆమోదించలేకపోతున్నావు? జీవితాన్ని మిత్రమా దాన్ని మార్చాలని ఎందుకు అనుకుంటున్నావు? ఉన్నది ఉన్నట్టు ఆమోదించగలిగితే హాయిగా ఉంటామే. అంచేది ఇది కూడా అంతే. రూపే జరాయాభయ, ఇంకో మాట, శాస్త్రేవ ఆది భయం మాకు కూడా పెట్టాడు రేవు భర్తృహరి. నువ్వెంత పండితుడు వేరా, నీకెంత శాస్త్రం తెలుసిన కంగారు పడక అబ్బాయి, గొప్పలు చెప్పక, నిన్ను మించిన వాడు వస్తాడు రేపోతున్నా. అబ్బాయి ఈ మధ్య ఆయన చెప్తున్నారు కదా, ఆయన ఇంకా బాగా చెప్తాను, ఇంకా బాగా ఇంకా బాగా అర్థం లేదు. ఇంకా అసలు చేయని వాడికి ప్రతిదీ బాగానే ఉండదు, చేసేవాడు తెలుస్తుంది. అందులో విషయం చేసేవాడు ఎలా ఉంటాడు అంటే, చాలు కదా విన్నాం కదా ఇంకేం చేస్తాం, చాలు కదా విన్నాం కదా. నాకు హైదరాబాదులో ఒక సభలో ఒక ఇల్లాలు కలిసి, ఏమిటోనండి మా ఆయన విపరీతంగా పుస్తకాలు చదువుతారండి, నీకేమైందమ్మా అని అన్నది. కానీ ఆవిడ చెప్పిన గొప్ప మాట నన్ను చాలా కదిలించింది, ఆలోచింపజేసింది. నేను ఒక్కటే పుస్తకం చదివానండి ఇవాళ శారదాదేవి జయంతమ్మ డిసెంబర్ 18. ఆవిడ ఏం చెప్పిందంటే, శారదాదేవి జీవిచరిత్ర చదివానండి, ఇంక ఏ పుస్తకం చదవాల్సిన అవసరం నాకు కనపడలేదని చెప్పింది. చాలమ్మా ఇంకేమక్కల్లా, ఇవాళ ఆవిడ జయంతి సందర్భంగా చెబుతున్నా. ఆవిడ జీవిత చరిత్ర అండి, ఎటువంటిది ఆవిడ జీవితాంతం బ్రహ్మచర్యమా, భర్త యౌవనంలో ఉండగా 25 ఏళ్ళు తేడా భర్తకి ఈవిడికి, పరమహంసకినికి. పైగా ఆయన కోరు చేసుకున్నాడు, నా కోసం అమ్మాయి పుట్టిన తీసుకురండి అని. కాదనలేదు ఆవిడ, భర్త ఎదురుగా ఉండి బ్రహ్మచర్యం అమ్మ మొహమాటం లేకుండా చెబుతున్న ఒక మగాడిగా, మగాడికైనా సాధ్యమో కానీ ఆడవాళ్ళకి కష్టం అండి. ప్రకృతి స్వరూపులు రకరకాల మార్పులు ఉంటాయి శరీరంలో, మనస్సులో తట్టుకోవడం కష్టం. కానీ ఇప్పుడు తట్టుకుంది, జీవితం అంతా బ్రహ్మచర్యం పాటించింది. అలాగే నన్ను ముంచడానికి వచ్చావా, మాయలో ముంచడానికంటే నన్ను మీరు ఉద్ధరిస్తారని వచ్చాను, నేనెందుకు ముంచుతాను అంది ఆవిడ. అటువంటి శారదాదేవి జీవిత చరిత్రని మించినటువంటి గ్రంథం లేదమ్మా, అందరూ చదవండి. ఆ ఇల్లాలు నాతో చెప్పి నేను ఆ పుస్తకం చదివానండి అవధాని గారు, ఇంకా నాకేం చదవాల్సిన అవసరం కనపడ, చాలమ్మా ఇంక నువ్వేం చదవక చెప్పింది అందులో ఉన్న చెయ్యి అని చెప్పాను. కక్కలేదు, ఒక 100 పుస్తకాలు చదవక్కల, మాకంటే ఏదో ఈ కార్యక్రమంలో ఉన్నా మేము చదవాలి తప్పదు, మేము చదవాలి చెప్పాలి, అందరికీ అవసరం లేదు. ఆ చెప్పిన దాన్ని ఆచరిస్తే చాలు. అంటే శాస్త్రీయ వాది భయం, ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత బాగా అవధానాలు చేసినా మమ్మల్ని మించిన వాడు ఎవడో వచ్చాడు అనుకోండి, వాళ్ళు కుర్రాళ్ళు కూడా అవధానాలు చేస్తున్నారు, వారు ఎవరో మీకంటే బాగా చేశారంటే మనసులో వెంటనే కలుక్కే ఇంకా అయిపోయిందా మన పని అని. అది అలా అనిపించకుండా ఉండాలంటే మనమే సహృదయంతో యువతరాన్ని ప్రోత్సహిస్తే హాయిగా ఉంటుంది. మనకి ఎందుకు వచ్చింది అది? మా గురువు గారండి ఆయన, ఆయన చెప్పబట్టే వచ్చింది అన్నట్టు అయిపోయాయి. అంచేది ప్రతి ఎంత పండితుడికైనా వాది తర్వాత వాడు ఇంకోటి ఉంటాడని భయం ఉంటుందని, పండితులు నిర్భయంగా ఉంటారు అనుకోవద్దు. మా సూయలు మాకున్నాయి, మా గొడవలు మాకున్నాయి. ఇక్కడ శాస్త్రీయ వాది భయం, గుణే కల భయం. మన పిల్లలు గుణవంతులు అయినంత మాత్రాన సరిపోతుందని వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడాలి. నేమ్ యువర్ ఫ్రెండ్, ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీ గురించి నేను చెబుతాను అన్నాడు. ఇవాళ మన పిల్లలతో వచ్చే దోషం మనం నిజమేనమ్మా, మంచి వాళ్ళేమో మనం బాగా పెంచాం. అందులో తల్లిదండ్రులు ఉంటున్నారు, సరిగ్గా పెంచాలి సరిగ్గా పెంచాలి, పెంచుతారమ్మా బయటికి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నాడు నీకేం తెలుసు, ఏం చేస్తావు, ఓ వలేస్తావా లేకపోతే వాడు వెనకాల డిటెక్టివ్ను పంపిస్తావా, సాధ్యమా? అంటే అవతల వాడి వల్ల వీడు చెడిపోతున్నాడు, అది కూడా మనం గుర్తుంచుకోవాలో వద్దా? అందుకని అవతల అది చూడండి, భోగి ఇది కులేచ్యుతి భయం, విత్తీయ రూపాల భయం, శాస్త్రీయవాది భయం, గుణే కల భయం, చివరికి చెబుతున్నారు కాయే కృతాంతాద్భయం. అసలు మొత్తం శరీరానికే యమధర్మరాజు వల్ల భయం ఉండనే ఉందా లేదా? అందుకే సర్వం వస్తు భయాన్వితం భూమి నృణాం వైరాగ్యమేవ అభయం. జీవితంలో అన్నీ భయాన్వితములే, అభయమైంది ఏదైనా ఉంటే ఒక్క భగవద్ధ్యానం మాత్రమే, వైరాగ్యం మాత్రమే. నాకేం అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, ఏది వస్తే అది వచ్చినట్టు, పోయింది పోయినట్టు, రాని రాని రాని, వస్తే రాని పోతే పోని అన్నట్టుగా ఉంటే యదాయాతి తదాయాతు, యత్ ప్రయాతి ప్రయాతు తత్. యోగ వాసిష్ఠంలో చెప్పినమాట, వచ్చేది రాని పోయేది పోని, అది దుఃఖమైనా కానీ సుఖమైనా కానీ దాన్ని అలాగే నేను చూడడానికి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నా, నేను ఏ మార్పు కోరుకోను జీవితంలో అని ఉండగలిగితే అంతకంటే జీవన్ముక్తుడు ఒక్కడు మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా కనపడ్డు. ఇప్పుడు చివరిగా ఒక్క శ్లోకాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. కశ్య కులక్షయ హేతు సంతాపక, కశ్య కులక్షయ హేతు సంతాపక, సజ్జనేషు యో అకారీ, కేషాం వచనమమోఘం, కేషాం వచనమమోఘం, సత్యమౌనశీలానాం, కేషాం వచనమమోఘం, సత్యమౌనశీలానాం. కశ్య కులక్షయ హేతు సంతాపక, సజ్జనేషు యో అకారి.
మొత్తం వంశం వంశనమంతా నాశనమైపోయేంత ప్రమాదకరమైన లక్షణం ఏది అంటే మంచి వాళ్ళకి అపకారం చేయడం. సజ్జనేషు యో అకారి సంతాపక, మంచి వాళ్ళకి బాధ కలిగిస్తే ఉసురు దొగులుతుందండి. ఖచ్చితంగా మన భాషలో ఉసురు అంటారు. మంచి వాళ్ళు అంటే ఎవరు? లోకంలో ఆడ మగ కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటారు ఎక్కువ, చాలా అమాయకంగా ఉంటారండి పాపం. వాళ్ళు ఎవరిని ఒక మాట అనరు, అన్నం అలా పడుతూ ఉంటారు అలాగా. ఏదో లేదు మన కర్మ ఇలా ఉంది, వాళ్ళు పాపాన వాళ్ళే పోతారు. అలాంటి వాళ్ళని కనుక మనం మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ హింసించాము అంటే అది ఉసురు తగులుతుంది. ఇక్కడ వాళ్ళు ఊరుకున్నా దేవుడు ఊరుకోడు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా. ఇంట్లో పెద్ద ఆవిడ కదా ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, భర్త లేడు కదా ఏం చేస్తుందిలే పడకేం చేస్తుందిలే అనడం, లేకపోతే పోని భార్య పోయి ఉన్నాను ఒక తండ్రి ఉన్నాడు లెక్క పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే బంధుమిత్రుల్లోనే పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేయలేరు కదా ఆస్తి ఏం లేదు కదా మంచాన పడున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ మంచంలోంచి లేవలేకపోవచ్చమ్మా, కానీ వాళ్ళ శాపం తగిలి తీరుతుంది. నేను మా ఊళ్ళో స్వయంగా నేను కళ్ళతో చూడలేదు కానీ విన్నాను నేను. అంటే ఆ పోయినప్పుడు చూసి ఆ మనిషి పోయిన ఈ మనిషికి ఈగతి ఎందుకు పట్టింది అంటే తల్లిని దానిన శాపం అన్నారు. తల్లి మంచంలో ఉంటే ఒక ఆయన కోపం వచ్చేసి, ఆయన పండితుడు ఏదో చదువుకున్నాడు ఏం ఉపయోగం బుద్ధి లేనప్పుడు, శాపానికి మాలిందానా ఆయన అనకూడన్న మాటలన్నీ మాట్లాడి తన్నాడమ్మా తల్లినే. ఆవిడ మంచంలోంచి లేవలేదు. ఈత కోపం వస్తే మాత్రం తంతోవా? ఆశ్చర్యకరంగా ఆవిడ మనస్సులో ఒళ్ళు మండిపోయి ఇంకొండలేకండి, పోతావు రే పోతావు, ఏ కాలుతో కొట్టావో ఆ కాలే పోతుంది కదండి. ఆ శాపం ఎప్పుడొచ్చిందో ఆవిడ ఎప్పుడుందో నాకు తెలియదు, కానీ ఆ ఇంటి పెద్ద సరిగ్గా కుష్ఠరోగం వచ్చి పోవడం చూశాను నేను మా ఊళ్ళోనే. ఆ పోయినప్పుడు జనం అనుకున్న మాటలు విని అయ్యో పోయి ఇంత పని చేస్తుందో ఈ ఊసురు అనుకున్నాను నేను. ఈ నెల పోయాడంటే బాకేమవుతాడు తన్నాడు ముసలావిడ ఇంట్లో ఉంది కదా అని లోకు గట్టి ఆవిడ పెట్టింది పోయిందంతే అని ఆవిడ నోటితో అనకపోయినా జరుగుతుందమ్మా, అది ఊసురు అంటారు దాన్ని. భగవంతుడు ఊరుకోడు, నువ్వు అమాయకులను పీడించావు. అమాయకులను చూసి మనం సానుభూతి చూపించి తెలివితేటలు నేర్పాలి మనం. అమాయకుడు కదా అని ఆక్షేపించి మాట్లాడంతో లోకు కట్టేసి వాడి దగ్గర డబ్బులు కొట్టేసి వాడి చేత దొంగ సంతకాలు పెట్టించేసి మామూలు వాడిని మోసం చేస్తేనే పాపం అయితే అమాయకుడిని మోసం చేస్తే రెట్టింపు పాపం అవుతుంది. వాడు అమాయకుడు కానీ నువ్వు అమాయకుడు కాదు కదా, వాడు అమాయకత్వాన్ని నువ్వు సొమ్ము చేసుకుంటావా? ఎంత దుర్మార్గం అది. అటువంటిది ఎలా ఉంటుంది అంటే సజ్జనుల్ని బాధపెట్టడం అనేది కులక్షయ హేతుకు అన్నారు భారతమే ఉదాహరణ. పాండవులు అమాయకులు కాకపోవచ్చు సజ్జనుల్లో కాదా, కానీ మాట కట్టుబడి ఉండడం అనే ధర్మరాజు లక్షణాన్ని, అన్నగారి మాట కట్టుబడి ఉండడం అనే మిగిలిన నలుగురు లక్షణాన్ని దుర్యోధనుడు ఆసరాగా తీసుకుని 12 ఏళ్ళు అరణ్యవాసానికి పంపాడు. లేదా పంపినవాడు అక్కడ కూడా వాడిని సుఖంగా ఉండనీయకుండా మళ్ళీ ఊరికే ఘోషయాత్ర పేరు మీద వెళ్ళి నానాయాత్రంలో పెట్టాడా? లేదా వాళ్ళు మళ్ళీ ఎక్కడో అజ్ఞాతవాసం పేరు మీద విరాటరాజు దగ్గర బతుకుతూ ఉంటే అక్కడికి మళ్ళీ దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం ఇవన్నీ చేశాడా? లేదా భారతంలో ఉందా లేదా 13 ఏళ్ళ భాగవతం? ఇదే సజ్జనేషు యువకారి. దుర్యోధనుడికి పట్టిన గతి ఏమిటి? కులక్షయ హేతు, 21 లక్షల మంది చచ్చిపోయారు, అందులో 11 లక్షల మంది సొంతంగా వాడి సైన్యమే. పోనీ వాడికి పట్టిన కర్మ ఏమిటంటే ధృతరాష్ట్రుడికి వీళ్ళందరూ ఆబ్దికార పెట్టవలసింది పోయి వాళ్ళందరికీ ధృతరాష్ట్రుడు ఆబ్దికార పెట్టాల్సి వచ్చింది. ఎంత కర్మ అండి! ఒక్క కొడుకుంటేనే పొరపాటున రోడ్డు ప్రమాదంలో ఏదైనా జరిగితే పచ్చికాయ పగిలిపోయింది నన్ను వాడు పంపించాలి వాడిని నేను పంపించాల్సి వస్తోంది అని తల్లి తండ్రి గుండె పగిలి ఏడుస్తారే, ధృతరాష్ట్రుడు కర్మ చూడండి 100 మందికి తద్దినాలు ఈయనే పెట్టాల్సి వచ్చింది. ఎంత ఏడుచుంటాడండి పాపం, నిజంగా ఎంత ఏడుచుంటాడు! తగిన వయస్సులో చెప్పవలసిన వయస్సులో చెప్పకపోవడం వల్ల, వస్త్రాపహరణం మాయుజూదం లాంటివి అడ్డుకోకపోవడం వల్ల ధృతరాష్ట్రుడికి పట్టిన గతి ఏమిటంటే కొడుకులకు తద్దినం ఆయనే పెట్టాల్సి వచ్చింది. ఇంతకంటే కర్మ ఉంటుందా జీవితంలో? మనబోటుగాడికి ఎవరికైనా జరిగితే పూర్వజన్మ కర్మ అంటాం మనం. ఈ జన్మలో చేయలేదు, ధృతరాష్ట్రుడు ఆ జన్మలోనే చేశాడు, ఆపకపోవడమే కారణం. అందుకని కశ్య కులక్షయ హేతు సంతాపక సజ్జనేషు యువకారి. ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు, నిజమేనండి మంచి వాళ్ళని అపకారం చేస్తే ఆ ఉసురు మనకు తగులుతుంది కదా, అది వదిలేయండి. మాకు లోపల బాధ ఏదో ఉంది, లేదు పోని తపస్సు ఉంది, కొన్ని కొంత మంచి లోకానికి జరగాలి అనుకున్నాం మేము. మా మాట చెల్లాలి అంటే, వాక్సిద్ధి కలగాలంటే ఏం చేయాలో కూడా చెబుతున్నారు శంకరాచార్య. దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. ఎవరికి వాక్సిద్ధి కలుగుతుందయ్యా? కేశాం అమోఘవచనం అమోఘవచసం కేశాం, ఎవరి వాక్కు అమోఘంగా పనిచేస్తుంటే సత్య మౌనశీలానాం
మాట్లాడవలసి వస్తే సత్యమే చెప్పు, ఎవ్వడికీ భయపడకుండా, దేనికి ప్రలోభపడకుండా. ఒకవేళ సత్యం చెప్పే అవకాశం లేకపోతే మౌనం పాటించేయి, నేను మాట్లాడనని చెప్పి అబద్ధం చెప్పాల్సి వస్తే. ఈ మాట్లాడినప్పుడల్లా సత్యమే మాట్లాడదు, మిగిలిన సమయం అంతా మౌనంగా గడిపే ప్రయత్నం ఎవరు చేస్తారో వారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఋషులతో సమానం. వారు ఏదన్నా అంటే వరం ఇచ్చినా పనిచేస్తుంది, శాపం ఇచ్చినా పనిచేస్తుంది. అంచేత వారు మంచివాళ్ళ ఉసురు మనకి తగలకుండా మనం అన్నది లోకం మీద పనిచేయాలి అంటే మనం సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి, అబద్ధాలు మన నోటమాట రాకూడదు, ఇంట కానీ బయట కానీ. అలాగే ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు కొన్ని ఉంటాయి, ఏదో నోరు విప్పితే అబద్ధం, అమ్మ ఆ ప్రదేశంలో మనం ఉండొద్దు వెళ్ళిపోదాం, లేకపోతే నోరు మీద ప్లాస్టర్ వేసి కూర్చుందాం, నాకు మాట రావట్లేదండి ఈవేళ అని చెప్పేద్దాం, ఏం పర్వాలా. అంతమందికి హింస చేసే మాట మనం ఎందుకు చెప్పాలి, పని లేక సత్యమైనా చెప్పొద్దన్నారు, అబద్ధం ఎందుకు చెప్పాలి. అందుకని ఆ సత్య నిష్ఠను మనం కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి, అది మనం అందరం కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 3 రోజులు మనీషా పంచకం ద్వారా, ప్రశ్నోత్తర రత్నమాలిక ద్వారా మీ జీవితంలో ఉండే భయాలన్నీ పోగొట్టి ధైర్యాన్ని కలిగించడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.